నాగర్ కర్నూల్ అంటే అందరికీ తెలిసిందే. ఎందుకు దానికి అంత పేరు అంటే, నాగర్ కర్నూల్ అప్పట్లో ఒక టైగర్ ఉండేవాడు, ఆయనే. ఇవాళ కేసీఆర్ మాదిరిగా ఏం చేయకున్నా నేను తెచ్చిన తెలంగాణ అంటాడు. దీక్షలు చేశాడు, ఉద్యమాలు చేశాడు. కేసీఆర్ ఎన్నడూ ఒకనాడు జైలుపోయినోడు కాడు ఈ ఉద్యమంలో. ఉద్యమం అంటే ఏంటంటే జైలుకోనోడు ఉద్యమం ఎట్లా చేసినట్టు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు మీపై ఎందుకు దాడి జరిగింది? అది వీలదే. కేసీఆర్ అనుకో, హరీశ్వరరావు వాళ్ళు నా ఎంబడి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు నా బలం పెద్దగా అయిపోతే ఆయన 10 మందితోటి, నేను 46 మందితో అయిపోతే ఆయన నోబేర్ అయిపోతాడు కదా. మరి తెలుగుదేశం పార్టీలోంచి బయటికి వచ్చిన మీరు నాగారాం అనే పార్టీ పెట్టి ముందుకు పోయారు తప్పితే ఎందుకు కేసీఆర్ గారితో కలిసి నడవలేకపోయారు? మంచి ప్రశ్న మీరు వేసారు. ఎందుకంటే నేను అల్లుడు వస్తే అత్త చీరాడ మార్చుకోవాలన్నాడు. కానీ ఇవాళ అత్తలు పెరిగినారు, అల్లుళ్ళు పెరిగినారు. కానీ 2 బెడ్రూమ్లు అంటే ఇవాళకి ఇవాళ బంగారు తెలంగాణ అని చెప్పి అన్నాడు. ఎక్కడ బంగారు తెలంగాణ అంటే ఆయన ఒక కుటుంబం బంగారం అయితే అయిపోతుందా? రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, భూ ప్రక్షాళన, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు దేశానికే ఆదర్శం అంటూ కేసీఆర్ గారు చెప్తున్నారు. దాంతోనే బంగారు తెలంగాణ వస్తుంది అంటున్నారు. మిషన్ భగీరథలో 40% ఇవాళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయమని చెప్పండి ఈడీని. దమ్ముంటే హరీశ్వరరావు వస్తాడా కేసీఆర్ వస్తాడా రమ్మని చెప్తున్నా. దీంట్లో మనీ లాండరింగ్ కూడా 1,500 కోట్లు 2,000 కోట్ల దగ్గర మనీ లాండరింగ్ కూడా జరుగుతుంది. మీతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా? తప్పించుకోలేడు, నానుంటే అసలు తప్పించుకోలేడు. దమ్ముంటే నమ్మి కేసులు పెట్టమనండి. ఆయన అంటున్నాడు కదా తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడతాను. పెట్టమని చెప్పాను, నేను పర్చేజ్ ఆర్డర్స్ తీసుకురామని చెప్పండి కాంట్రాక్టర్లకి. కేసులు పెడితే ఎదుర్కోగలరా? అరే కేసులు పెడితే మొత్తం నంగా చేసేస్తా, బట్టలు ఇడిపిస్తా వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆధారాలన్నీ కూడా ఖచ్చితమైన ఆధారాలని గ్యారంటీ ఏంటి? మీరు ఏమైనా మ్యాన్ప్లై చేసి ఉండొచ్చు కదా. నేను పెట్టిన డాక్యుమెంట్లా ఒక్క డాక్యుమెంట్ ఫోర్జ్డ్ అది ఇది అన్నాను అన్నారా? వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్లు ఫోర్జ్డ్ అని చెప్పి నేను పెట్టినా. అరే జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు తోలిస్తానో తోలిచ్చిన. మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ కేసీఆర్ అని సంబోధిస్తుంటారు కదా, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు. ఏకవాక్యంతో మీరు ఆయన సంబోధిస్తున్నారు. అదే నేను రాజశేఖర రెడ్డిని కూడా ఏ అన్న, ఏ రాజశేఖర రెడ్డి అని అసెంబ్లీలో మాట్లాడడానికంటే ఎక్కువనా? సీఎం కుర్చీలో ఉన్నప్పుడు దానికి సీఎం కుర్చీ ఇజ్జత్ కూడా కాపాడాలి. నువ్వు సీఎం కుర్చీ ఇజ్జత్ కాపాడకుండా నాగం జనార్దన్ రెడ్డి సిద్ధంగా లేడు. నిత్యం కేసీఆర్ గారు అవినీతి గురించి, ఆయన పరిపాలన అవినీతి పరిపాలన అంటూ నిందలు వేసే నాగం జనార్దన్ రెడ్డి గారే ఒక పెద్ద అవినీతిపరుడు. కూచుకుల దామోదర్ రెడ్డి గారు సవాలు విసిరారు కదా, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళకి ఇవాళ మొత్తం టోటల్గా అక్కడ బీజేపీతో కూడా ఇప్పుడు చాలా సఖ్యతతోటే ఉన్నాడు కదా. ఏం నేనేమన్నా అవినీతి చేసి ఉంటే కేసులు పెట్టవచ్చు కదా, ఎక్కడ అక్రమాలు చేసి ఉంటే కేసు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఎప్పుడు ధైర్యం ఉంటుందండి మనిషికి? అవినీతి లేకపోతేనే ధైర్యం ఉంటుంది, అది ఒకటి గుర్తుంచుకోండి. ఏ కారణం చేత మీరు నాగారాం పార్టీ పెట్టారు అసలు? నగార అనేది పొలిటికల్ పార్టీ కాదండి, తెలంగాణ నగార సమితి అని పెట్టారు. అంత పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేసిన ఉండండి. నేను కేసీఆర్ చేసిన ఉద్యమం మీద చెప్పండి మీరు నాకు. జైల్లో పోయిన సంగతి ఏమైనా ఉంటే చెప్పండి. నేను చేసిన ఉద్యమం అని మాట్లాడతాడు. చాలామంది కూడా ఏంటంటే అవును ఉద్యమం చేసి ఉండని అన్ని పార్టీలలో మాట్లాడుతుంటారు. మీరేమన్నానండి? ఆ మాట మాట్లాడకూడదు నేను పబ్లిక్గా. ఇంత గ్రూపిజాన్ని పెంచి పోషించడం నాగం జనార్దన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా అనేవారు టీడీపీలో. అంటే ఇక్కడ మీరు కొత్త కొత్త దయాకర్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ కూడా కొద్దిగా పక్కన పెట్టేసి మీరు ఒక గ్రూపిజం మెయింటైన్ చేసేవారు. వాళ్ళు చెప్పకూడదో కానీ మా దత్తాత్రేయ మా మంత్రి గారు ఉండి, ఆ మంత్రి గారు అంటున్నాడు నేను ఒకరోజు ఉండే కాగితాలు ఇచ్చి కిషన్ రేపు అసెంబ్లీలో రేజ్ చేయాలని ఇస్తే జైపాల్ రెడ్డి గారే ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. మా పార్టీలోకి వచ్చే నీకు అన్ని బాగుంటాయనేసి మీ ఇంటికి పిలిపి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. నేనేమన్నా అంటే ఒక అసమర్థుండే, నా చరిత్ర ఏంది నేనేంది? ఢిల్లీలో మీరు 5 రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చింది పార్టీలో చేరిక కోసరము.
డీకే అన్న గారు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారన్నారు. జైపాల్ రెడ్డి గారు కేవలం డీకే అన్న గారికి చెక్కు పెట్టడానికి మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారంటున్నారు. ఆమె కూడా అదే స్థాయిలో మిమ్మల్ని వ్యతిరేకించారు. ఓ జోకర్లను కూడా పార్టీలోకి తీసుకొచ్చారని మిమ్మల్ని. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నాకంటూ నాగం జనార్దండికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవడు జోకర్లో ఎవడు బ్రోకర్లో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రజల మద్దతు మీకు అంతలా ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మీరు కాకుండా మీ కుమారుణ్ణి బరిలోకి దింపితే ఎందుకు బొటాబొట్టే దాదాపు 26,000 ఓట్ల వరకే వచ్చాయి. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డికి 50,000 ఓట్లు వచ్చాయి. మా అబ్బాయి నిలబడలేదు అనుకోండి, ఇవాళ చెప్తున్నా, సూటిగా చెప్తున్నా నేను మీకు, నా క్యాడర్ నాకు నిలవపోయేది కాదు కదా. మీకు నిజంగా బలం ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలిచేసి సత్తా ఉండాలి. అది నాగం జనార్దన్ నిలబడితే ఎవడేమో అడ్డం లేకుంటుండే. మీరెందుకు నిలబడలేదు? నాగం జనార్దన్ రెడ్డి ఎక్కడున్నా కూడా పక్కన వాళ్ళని ఎదగనివ్వరు, అందుకే నాగం గారిని అడ్డుకోవడానికి ప్రయత్నించాము అంటున్నారు ఆ వర్గం వారు. రాజశేఖర్ రెడ్డి నన్న అసెంబ్లీలో అడుగు పెట్టని అని అన్నాడు. దట్ ఈస్ జనార్దన్ రెడ్డి. ఏం నేనేమి. అదే జనార్దన్ రెడ్డి గారు కొడుకును గెలిపించుకోలేకపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగల, కాంగ్రెస్ పార్టీని బతికించగల అంటే రాజశేఖర్ రెడ్డి లాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఒక్కరన్నా ఉన్నారా? చూడండి, రేపు పొద్దున బాంబులు ఆటం బాంబులు పేలుస్తా ఆయన. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చినాక టీఆర్ఎస్ పరిస్థితి కుక్కలు చంపిన ఇస్త్రాక్ అవుతుంది. రాసి పెట్టుకో. హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్ అంటే అందరికీ తెలిసిందే. ఎందుకు దానికి అంత పేరంటే, నాగర్ కర్నూల్ అప్పట్లో ఒక టైగర్ ఉండేవాడు, ఆయనే నాగం జనార్దన్ రెడ్డి గారు. నాగం జనార్దన్ రెడ్డి అంటే నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్ అంటే నాగం జనార్దన్ రెడ్డి అని పేరు తెచ్చింది. అంటే నాగర్ జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి తెలుగుదేశం రెండవ స్థాయికి ఎదిగిన నేత ఆయన. అయితే ఎందుకో ఏం జరిగిందేమో తెలియదు కానీ, అంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కారణమా ఇతర కారణాల తెలియదు కానీ, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని మరీ కొంతకాలానికే ఆ పార్టీని మూసేసి బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీలో వెళ్ళి అటు రాష్ట్ర జాతీయ స్థాయి నేతగా ఎదిగిన ఆయన ఇటీవల మరి బీజేపీతో ఎందుకో ఏమో కానీ అక్కడి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి నాగం జనార్దన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సీనియర్లంతా కూడా వద్దు వద్దు అంటూ వారించారు. అయితే నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆ పార్టీ బలోపేతం అవుతుందని అందరూ చెబుతుండగా, సీనియర్లు మాత్రం ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? అయినా వారందరినీ వారించి వాళ్ళందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీ పెద్దలు ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇంతమందిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి గారి భవిష్యత్ ప్రణాళిక ఏంటి? అసలు ఆయన ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? గతంలో టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? ఇటీవలే బీజేపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతమైన స్థానం ఏంటి? భవిష్యత్తులో ఏం ఆశిస్తున్నారాయన అన్న పూర్తి వివరాలు ప్రస్తుతం నాగం జనార్దన్ రెడ్డి గారి నుంచే మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నాగం జనార్దన్ రెడ్డి గారు అంటే మీ గురించి ఎప్పుడంటే చిన్నతనం నుంచి వింటున్నా, వినడం వరకే సార్ అట్లా ఇట్లా సీనియరు, సీనియర్ పొలిటీషియన్, ఒక డాక్టర్ అయినా అది అని. కానీ డైరెక్ట్గా ఈరోజు మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలి మా పైన. అలాంటి ఖచ్చితంగా. ఎలా ఉంది ఇప్పుడు మీ ఆరోగ్యం అంతా? ఐఎమ్ ఫైన్. డాక్టర్ గారు కాబట్టి ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని ఇది చేసుకుంటున్నారా? డాక్టర్ గారిని కాదు కానీ ఐఎమ్ జస్ట్ అంటే డయాబెటిక్, నో అదర్ దిస్ థింగ్, నో హైపర్ టెన్షన్. My kidney functions are good, liver functions are good, lung is perfect, heart is perfect. No biotic, no, no diabetic. No, no, I am a diabetic. Oh, okay, patient. Okay, okay. Only that is... That, but that is controlled. Okay, control. That is under control. Diabetic. Okay, sir. అంటే మీరు, నేను చిన్నప్పటి నుంచి చూస్తా మిమ్మల్ని టీవీలలో పేపర్లో చూస్తుంటాను, అంటే కొద్దిగా మీరు టాల్గా కొద్దిగా ఎప్పుడు ఉంటారు అంటే, అంటే చిన్నతనం నుంచి అలా ఉన్నారు, మధ్యలో మీ శరీర సౌష్ఠవం ఇలా మారిపోయింది? అసలు నేను మొట్టమొదట డాక్టర్ పాస్ అయినప్పుడు నా బరువు 52 కిలోలు. సార్, నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాగర్కన్లో ఆ రోజు కూడా 53 కిలోల బరువు నాది. సార్, నేను మంత్రిగా అయిన తర్వాత నేను బాగా సిగరెట్లు తాగేవాడిని. ఓకే. అప్పుడు నేను మంత్రిగా అయిన తర్వాత కొంత మా
వచ్చిన వాళ్ళకు మా సెక్రటరీస్కు వాళ్ళకు వీళ్ళకు కొద్దిగా నా యాంటీ రూమ్లో కూర్చొని కొన్ని డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలంటే ఆ స్మెల్ అది ఇది కూడా నచ్చకపోయేది. నా మిత్రులు కొంతమంది స్టేట్స్కి వెళ్ళి కూడా వచ్చినారు. వచ్చి ఎందుకు జనార్దన్ అంటే ఇంకా ఈ సిగరెట్లు పడే స్మోక్ అని ఐ టుక్ ది డెసిషన్ అండ్ ఇమీడియట్లీ స్టాప్. వెన్ ఎవర్ ఐ టేక్ ఎ డెసిషన్ ఐ ఇంప్లిమెంట్. అది స్మోకింగ్ అంత క్రానిక్ స్మోకర్ను తర్వాత దాదాపు 100 సిగరెట్స్ ఎ డే తాగేవాడిని. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ హావ్ డ్రాప్డ్ ఇట్. అట్లీస్ట్ మై విల్ పవర్ ఈజ్ లైక్ దట్. అండ్ అప్పటి నుండి అపెటైట్ పెరిగింది సార్. ఫుడ్ ఎక్కువ అంటే ఇంకా కొద్దిగా అప్పుడు కొద్దిగా స్మోకింగ్ అపెటైట్ మొత్తం కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఇది ఎప్పుడైతే అపెటైట్ పెరిగిందో కొద్దిగా అంటే నేను భోజనంలో కూడా కొన్ని మార్పులు రావడం వల్ల కొద్దిగా బరువు పెరిగింది. ఎక్కువ పెరిగిపోయింది సార్. ఇప్పుడు పెరిగినా దాన్ని అంటే అది ఒక స్టాగ్నెంట్గా దాదాపు గత 5-6 ఏళ్ళకి వెళ్ళి కూడా మళ్ళీ ఒక స్థాయికి వచ్చేది అక్కడనే ఆగిపోయింది. ఓకే సార్. మీరు బేసిక్గా ఒక డాక్టర్, మీరు వైద్య వృత్తిని అభ్యసించిన మీరు మంచి చెడులని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని మీరే 10 మీ దగ్గరకు వచ్చిన రోగులకు చెప్పాల్సి ఉంటుంది. అలాంటి మీరే ఒక రోజుకి 100 సిగరెట్ల వరకు కాలుస్తున్నారంటే మీ ఆరోగ్యం గురించి మీకు తెలియదు అప్పుడు. అరే సిగరెట్ తాగడము, ఇప్పటికే స్మోకింగ్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్ అనేసి సినిమాలో చూసి పొగ తాగడం హానికరము అని చూపిస్తూనే ఉన్నారు ఇప్పటికీ సినిమాలలో, టీవీలలో. ఆ పొగ చిత్రాలు వచ్చినప్పుడంతా కూడా ఆ స్లోగన్ వస్తు అది వస్తుంటుంది అన్నమాట, ఆ లైన్ ఆ ట్యాగ్ లైన్ వస్తుంటుంది అనమాట కింద. ఆయన అప్పట్లోనే మీరు డాక్టరు, కానీ మీరు అది ఎందుకు పాటించలేకపోయారు? మేము మొట్టమొదట స్టూడెంట్గా ఉన్నప్పుడు మిత్రుల ప్రభావం మన మీద ఉంటుంది కదా సార్. నా క్లాస్మేట్స్ కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళు. సాయంత్రం పూట తాజ్మహల్ హోటల్కి పోయి ఇంత టీ తాగి మళ్ళీ హాస్టల్కి వచ్చేవాళ్ళం కదా. అక్కడ ఒకరిని చూసి ఒకరము అంటే ఏదైతుందిలే అని చెప్పి ఏదో హ్యాపీ ఇట్లా జస్ట్ స్టార్ట్ చేసింది. అది కంటిన్యూస్గా పెరిగింది పెరిగింది. దాని తర్వాత మొట్టమొదట విల్స్ సిగరెట్స్, గూగుల్ ఫ్లేక్, దాని తర్వాత 555 అని ఇట్లా బ్రాండ్ పెంచుకుంటూ పోయినాం. ఇక బట్ ఐ టుక్ బికాస్ దట్ ఇన్ మై లైఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ టుక్ వాజ్ ది స్టాపింగ్ ది స్మోకింగ్. అదర్వైజ్ ఇట్ మైట్ హావ్ బీన్ అంటే మా హెల్త్ అంతా ఇంకా అసలు ఉండకపోయేది. ఏమయ్యేదో నాకు మాత్రం తెలియక. మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే చదువుకునే రోజుల్లో క్లాస్మేట్స్ ఉన్నారు అన్నారు, క్లాస్మేట్స్ కూడా ఉండేవారా అప్పుడు? యూజువల్లీ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వి యూజ్ టు అంటే మెడికల్ కాలేజ్ హాస్టల్ ఉంటుండేది కదా, వి యూజ్ టు టేక్ బీర్ ఫస్ట్. అంటే ఏదో కొంతమంది ఫ్రెండ్స్ తోటి గ్లాస్ బీర్ తోటి స్టార్ట్ అయింది అనుకోండి, అది మొట్టమొదటి గ్లాస్ బీర్ తోనే స్టార్ట్ అవుతుంది సార్ అది. కానీ ఐ నెవర్ టుక్ హార్డ్ డ్రింక్ దేర్ నౌ. ఈవెన్ నౌ ఆల్సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ నెవర్ డ్రింక్. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ హ్యాబిట్ నాది. ఇట్ ఈస్ జస్ట్ వెన్ ఎవర్ ఒకేషనల్లీ తీసుకుంటారు ఫ్రెండ్స్ తో కలిస్తాలా. దేర్ ఇస్ ఎ కంపెనీ, ఇన్ దట్ కంపెనీ అట్లీస్ట్ మనం మన ఇంటికి వస్తారు, వాళ్ళకి ఆఫర్ చేసినప్పుడు మనం అట్లీస్ట్ మనము సిప్ చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు ఏదో. అంతేగాని నా ఐఎమ్ నాట్ ఏ అడిక్ట్. ఓకే ఓకే. ఐఎమ్ నాట్ ఎన్ అడిక్ట్. ఓకే ఓకే. అంటే మీరు ఒక డాక్టర్ కాబట్టి ఈ డైట్ అంటే ఈ ఫుడ్ తీసుకోవడంలో కూడా ఒక ఎక్కువ కాకుండా మితంగా తినాలి, తక్కువ స్థాయి ఇంత మోతాదులో తింటేనే మనుషులు బాగుంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు అని మీకు తెలిసి ఉంటుంది. కానీ సిగరెట్ మానేసిన తర్వాత ఎక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోవడం అపెటైట్ ఆ విధంగా వస్తుంది. ఓకే ఓకే. అది అపెటైట్ తినాలనిపిస్తుంటుంది అనమాట. అంతే ఇప్పుడు దానికోసం అని చెప్పని ఇక దాంట్లో నేను చెప్తున్నాను కదా. నేను డాక్టర్గా నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాడు కూడా నేను 53 సార్. నేను ఎప్పుడు నాకు అంటే 95 తర్వాతనే ఆఫ్టర్ బికమింగ్ మినిస్టర్ మై వెయిట్ ఇంక్రీజ్. ఓకే. నాట్ ప్రయర్ టు దట్. ఇప్పుడు తగ్గడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు సార్? ఐ టేక్ ఓన్లీ లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లిమిటెడ్ ఐ టేక్. ఇప్పుడు మీరు వచ్చిండ్రు లేదు ఒక్కరు జొన్న రొట్టె తినే ఉండేవాడిని. మీకు అంటే మీకు ఆఫర్ చేసినప్పుడు నేను ఒక వడను రెండు వడలు నేను మళ్ళీ తినాల్సి వచ్చింది అంతే. అదర్వైజ్ విత్ ఓన్లీ వన్ జవారీ రోటీ మధ్యాహ్నం కూడా అదే
రాత్రి కూడా అదే, ఎప్పుడో ఒకసారి భోజనం. సార్ ఆయిల్ ఫుడ్ సార్ వాడు మీకు తినాలనిపించి తిన్నారు, మా మీద నెపం నెట్టుతున్నారు మీరు మాకోసం తిన్నాను అనేసి. అది కాదు, నేను మీకోసమని కాదు, తెప్పియగానే పోయేవాడిని కదా. అది దానికి నేను ఒకటే చెప్తున్నా, నేను అవుట్ స్పోకెన్ మ్యాన్. ఓకే, ఎందుకంటే నేను విన్నాను అనమాట అక్కడ మామిడికాయ ఉరిగాయ తీసుకురా అది తినాలన్నారు, అరే బాటలాడు పెట్టదురా తీసుకెళ్ళి అది ఉంటే దగ్గర ఉంటే నేను తినేస్తాను రా అన్నారు అనమాట. అంటే మామిడికాయ ఉరిగాయ నాకు పచ్చళ్ళు అంటే కొద్దిగా ఎక్కువ తింటాను, దట్ ఈస్ అంటే నాట్ గుడ్ కదా, అందుకోసం జస్ట్ లిటిల్ స్మాల్ పీస్ ఐ టుక్ అండ్ సెండ్ ఇట్ అవుట్ అదే ఆ బాటల్. ఓకే ఓకే సార్, అర్థమైంది సార్. ఒకసారి అంటే మీ మహబూబ్నగర్ ఉమ్మడిన మహబూబ్నగర్ జిల్లాలో మీ స్వగ్రామం ఏది, మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి, వారు ఏం చేసేవారు, వారికి ఎంతమంది సంతానం, ఒకసారి మీ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి విశదీకరించండి. మాది నాగర్ కర్నూలు తాలూకా, మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు తాలూకా నాగపూర్ గ్రామం. నాగం వెంకట్రెడ్డి నారాయణమ్మల పెద్ద కుమారుడు నేను. ఓకే సార్. మా ఇద్దరు తమ్ముళ్ళు రఘుమారెడ్డి శేఖర్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా ఇంజనీర్లు, ఆర్ అండ్ బిల్ అనే పనిచేసినారు. మాకు ముగ్గురు సిస్టర్లు, ఆ ముగ్గురు సిస్టర్లు హౌస్ వైఫ్సే, ఒక పెద్ద సిస్టర్ మాత్రం చనిపోయింది. ఎలా సార్? షీ హ్యాడ్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్ అండ్ ఆమె ఒక్కటి చనిపోయింది. మాది ఒక యాక్చువల్గా మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఓకే. నాగపూర్లో మా ఫాదర్ బ్రదర్ 7 మెంబర్స్. ఒక ఆయన ఇల్లరికం పోయిండు, మిగిలిన 6 ఒక ఆయన చనిపోయిండు, మిగిలిన 5 కూడా చాలా అంటే పెద్ద ఉమ్మడి కుటుంబం జిల్లాలో. కొన్ని మా కుటుంబం వాళ్ళమే మేము 200 పండుగ వచ్చిందంటే దీపావళికి, తర్వాత దసరాకు దీపావళికి ఖచ్చితంగా కలిసేవాళ్ళం. ఎక్కడ ఉండని, ఇంకా బయట దేశాలు ఉన్నాను కూడా పండుగలకైతే వచ్చిపోయేవారు. 20 గ్యాపే ఉంటుంది కాబట్టి అట్లా మొత్తం మా కుటుంబం కలుసుకునేది. 200 మంది మేమే ఉండేది. ఇంకా మా అంటే అక్కల పిల్లలు వాళ్ళు వీళ్ళు తీసుకుంటే ఇప్పుడు 4th జనరేషన్ ఇప్పటికీ ఉన్నారు. మన్ననే మా అంటే 7 మా అంటే ఫాదర్ బ్రదర్స్ చనిపోయినరు. మా పెద్దమ్మలు చిన్నమ్మల్లో కూడా మా అమ్మ మననే లాస్ట్ మంత్ 9th చనిపోయింది. 96 ఆమె బతికింది. అండ్ విత్ ఆల్ మెమరీస్ యూ హ్యాడ్, అంటే మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉండేది ఆమెకు. రజాకార్ల గురించి కానీ ఎంత కూడా ఆమె మాట్లాడుతుండేది, చూసింటారు కదా రజాకార్ల చూసి. అందుకోసం ఇప్పుడు ఆమె నేనంటే ఆమె కొద్దిగా మా అమ్మకు ఎక్కువ ప్రేమ, పెద్ద కొడుకను లేకపోతే ఏదో కానీ అట్లా ఆమెతో కొద్దిగా అనుబంధం ఉండేది. పాపం చాలామంది వచ్చి ఆమె అంటే ఆమె నివాళులు అర్పించిపోయినారు. అది ఒకటి. మా ఫాదర్ ఏమో 84 చనిపోయినాడు ఆగస్టులో. ఆయన జస్ట్ హ్యాడ్ హీ వాజ్ ఆల్సో హ్యావింగ్ ది స్మోకింగ్ చేసేవాడు. అది కొద్ది పెప్టిక్ అల్సర్ ఉన్నట్టుండి అది ఇప్పుడేమో పెప్టిక్ అల్సర్లు మాయమైపోయినాయి. జీజే అనే ఆపరేషన్ ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తలేదు. గ్యాస్ట్రోజెస్ నష్టమని చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఆ పెప్టిక్ అల్సర్ బ్లీడ్ అయ్యి బై ది టైమ్ వి బ్రాట్ ఇన్ టు హైదరాబాద్ జస్ట్ వీ కుడ్ నాట్ గివ్ అస్ టైమ్, కొద్ది కూడా సమయం ఇవ్వలేదు. వచ్చిన హాస్పిటల్కి వచ్చిన 2 ఈ కొలాప్స్. ఉస్మానియాలో అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్దగా లేవు. అదే లేండి, అప్పటి నుంచి ఉండేది. అండ్ మాది పెద్ద వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉండేది సార్? మోర్ దాన్ అంటే 150 అట్లా భూమి ఉండేది. అంత కుటుంబం పెద్దది. 4 భూములు ఉండేవి. ఇవే కాకుండా నాగర్కండ్లో, తర్వాత వట్టెం అనే గ్రామం లోపల ఇట్లా దాదాపు 200 భూమి ఉండేది. ఏ పంటలు వేసేవారు? అన్ని పంటలు వేసేది ఆల్మోస్ట్ ఆల్. ఇంకొకటి ఏంటంటే మేము ప్రైవేట్ రూట్స్ ఎప్పటి నుంటో ప్రైవేట్ బస్ ఆపరేటర్స్. ఓకే. లారీ ట్రాన్స్పోర్ట్ ఉండేది, అర్తి దుకాణాలు ఉండేది. కమిషన్ ఏజెన్సీస్ అంటారు కదా, జడ్చర్లలో అతిపెద్ద కమిషన్ ఏజెన్సీ అంటే గ్రెయిన్ ఫుడ్ గ్రెయిన్స్ ఇట్లా అమ్ముతాం కదా, ఆయిల్ సీడ్స్ అవి, అది మార్కెటింగ్ చేయడం.
నాగర్కంలో కానీ జడ్చర్లలో కానీ చాలా అతిపెద్దది ఉండేది. సారా మామలాలు, కళ్ళు మామలాలు అప్పుడు చాలా, అంటే మేము పుట్టినప్పటికెళ్ళి కూడా అవి దందాలు అంటే కుటుంబం చేస్తుండేది. ఎప్పుడో బయటకు వచ్చినాము, నాగర్కంలో సెటిల్ అయినాము. అట్లా దీంట్లో ఉన్నాం. పాలిటిక్స్లో కూడా వీ వర్ ఆల్వేజ్ మై ఫ్యామిలీ వాజ్ బిహైండ్ ది, అంటే అక్కడ ఉండే లోకల్ పాలిటిక్స్ సెంట్రీ అంటే సెంటర్ మా ఫ్యామిలీ ఉండేది. అట్లా ఇప్పుడు ఎవరిని ఎమ్మెల్యే చేయాలన్నా ఏది చేయాలన్నా డెసిషన్ వాజ్ టేకెన్. అట్లా చాలా సందర్భం మా బ్లెస్సింగ్స్ తోటి, మా కుటుంబం బ్లెస్సింగ్స్ తోటి నడిచిపోతుండే. ఇక నేను పాలిటిక్స్లో రావాల్సి వచ్చింది. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? ఐఎమ్ 69. మొన్ననే 22 మే 69 దాటింది. 70. ఓకే సార్, బాగా యాక్టివ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు సార్. ఇంకా మీరు ఇంకా చాలా కాలం ఇలాగే ఉండాలని కోరుకునేది. రాజకీయాలకు మీలాంటి మేధావులు చాలా అవసరం కూడా. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. ఇకపోతే మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ చేరింది సార్? అంతా నాగపూర్లో. అప్పుడు మొట్టమొదటి చెప్పాలంటే చెట్టు కింద పడే సార్ నేను. చాలా అంటే విచిత్రంగా నా విద్య ప్రారంభమైంది సార్. మాకు మా అమ్మమ్మ గారి ఊరు కూడా మా ఊర్లో హ్యామ్లెటే. అక్కడ మా అమ్మమ్మ గారి దగ్గరనే నేను చిన్నతనం 5-6 ఏళ్ళు వచ్చిన దగ్గర ఉన్నాను. 6 ఏట కూడా స్కూల్కి పోలేదు. మా భూములు ఆ ఊరిలో కూడా ఉండేది. ఊరికి ఆనుకునే బావులు ఉంటే అప్పుడు ఓగల్ ఇంజన్ అని ఆ ఇంజన్స్ నడిపేవాళ్ళు. మా చిన్నాన్న అక్కడికి వచ్చిండు, అది ఇంజన్ ఏదో ప్రాబ్లం అయ్యి స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకపోతే మా తాతయ్య ఉండి, అరే మీ చిన్నాన్న ఆడ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చింటాడు, టిఫిన్ చేయడం నాస్తా అంటాం, నాస్తా చేయకుండా వచ్చింటాడు, మీ చిన్నాయన దొలకరాపో అని చెప్పిండు, తీసుకురామన్నాడు. నేను అడిగి పోయిన, ఇంజన్ స్టార్ట్ అయింది. ఇంజన్ స్టార్ట్ అయినాక మంచిగా పోయి చేతులు ఇట్లానే కడుక్కున్నాడు మా చిన్నాయన. ఏం చేసిండు, మంచిగా వానికి జీతాలు ఉంటారు కదా వాళ్ళకి చెప్పేసి, అది ఒకసారి స్టార్ట్ అయిందంటే 24 గంటలు కాదు 48 గంటలు పెడతా పోతుండు. ఆడ ఆ మోటార్లు అట్లా నడుస్తుంటే పంప్ చేసేటివి. లోపలికి పోయిండు, మంచిగా ఆడ వాయిల్ బర్గులు అనుకున్నా ఉంటాయి పొడుగ్గా, అప్పుడు పంతలేళ్ళు కొట్టేది ఆ బరుగులతోటి. లోపలికి పోయిండు, 4-5 బరుగులు మొత్తం అంటే లోపల గుబురుగా ఉంటుంది మనకు కనిపించేది. ఏం చేస్తున్నాడు, తీసుకున్నాడు వచ్చిండు, 2 అంటిచ్చిండు. నీ స్థాయి వాళ్ళు, మా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ కదా, అంతా స్కూల్కి అది ఉంటే నీకు మీ తాతకు గర్వాలు ఎక్కువైనాయి. వారు అంటే ఇంకా కట్ట దాటితే మా ఊరే, ఇంకా ఆయన వెనక నేను ముందర. అట్లా వచ్చి స్కూల్లో పడ్డాను. వచ్చి అదే సంవత్సరానికి 6 ఉన్నది కదా, అదే సంవత్సరం ఫస్ట్ క్లాసు కథం అంటే చదివేసినాను. మళ్ళీ సెకండ్ క్లాస్లో జాయిన్ అయినాను. 3rd క్లాస్ వరకు ఉన్నాను. 4th క్లాస్ కూడా మళ్ళీ నాకు నేను చదవలే. అక్కడ పక్క గ్రామం రేవల్లిలో అప్పుడు విద్యార్థులకు 5th క్లాస్ కోసం అంటే విద్యార్థులు మినిమం 20 ఉండాలి, తక్కువ అయితే నా మనకు అప్పుడు ఎవరు అడిగారు ప్రమోషన్ టీచర్సే ఇచ్చేసి 5th పంపించేసిండ్రు. 5th చదివిన క్లాసులో ఫస్ట్, అప్పుడు కూడా ఎప్పుడైనా క్లాసులో ఫస్ట్ నేనే. ఇక మళ్ళీ నాగర్కర్నూలుకి వచ్చి ఏది నేషనల్ హై స్కూల్లో చదివినాను. మహేంద్రనాథ్ గారు అని ఒక పాపం అంటే పెద్ద మనిషి, మంత్రిగా కూడా పనిచేసిండ్రు కదా, వారు ఒక విద్యా సంస్థ ఉంటే దాంట్లో చదివినాను 8వ తరగతి వరకు. తర్వాత గవర్నమెంట్ జెడ్పి దాంట్లో 7వ తరగతి వరకు, 8, 9, 10, 11 అంటే 11 మనది హెచ్ఎస్సి, అంతవరకు గవర్నమెంట్ జెడ్పి దాంట్లో చదివినాను. ఎప్పుడు కూడా ప్రతి క్లాస్లో ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ మార్క్ ప్రతి సబ్జెక్టులో కూడా. ఈవెన్ హెచ్ఎస్సిలో కూడా ఐ గాట్ 17th ర్యాంక్ ఇంది, అంటే తెలంగాణలో ఉండేది హెచ్ఎస్సి, 17th ర్యాంక్ వచ్చింది నాకు. అంటే నిజాం కాలేజీలో పీయూసీ చేసినాను. ఆయన మేము 60 మంది ఉంటే డైరెక్ట్గా అంటే నిజాం కాలేజీకి నేను ఒక్కనే మెడికల్ కాలేజీలో ఫస్ట్ అటెంప్ట్లో సీట్ సంపాదించుకున్నాను. కానీ నాకు ఇంజనీరింగ్ పోవాలనేది ఉండింది. ప్రతాప్ రెడ్డి అని చెప్పి మా నాన్నగారు, చిన్నాన్నగారు, ఆయన మేమందరం కూడా నాన్న నాన్న అని పిలుస్తుంటుంది.
ఆయన లేదు నువ్వు డాక్టర్ కావాల్సిందే అని చెప్పని ఆయన నన్ను దాంట్లోకి అంటే ఎంపీసీ బదులు బీపీసీలో మార్పించి బీపీసీలో పెట్టించింది బైపీసీలో అండ్ ఇవన్నీ అంటే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది. ఇక మెడికల్ కాలేజీకి వచ్చినాక సెకండ్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివినాను. ఇక అక్కడ స్టూడెంట్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నాను. 68లో తెలంగాణ లోపల అప్పుడు అడ్మిషన్స్లో దాంట్లో దీంట్లో అన్నీ అవకతో ఒకరు జరుగుతుంటే అప్పుడే అంటే ఈ ఏవైతే మనకు ఈ మన ఉద్యోగాల్లో అంటే మన సీట్లు కూడా పక్కన పోతున్నాయి. అందుకోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని కాదు కానీ ఇవి ఇవి అదైతుందని సేఫ్ గార్డ్స్ వాళ్ళు ఏదైతే ఇచ్చినారో సేఫ్ గార్డ్స్ అప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు దానికి భిన్నంగా ఇక్కడ నడుస్తుంది అని చెప్పాను. దానికోసం అని చెప్పని మేము సేఫ్ గార్డ్ ఉద్యమం స్టార్ట్ చేసినాము. అది 69కి వచ్చే వరకు అది తెలంగాణ సెపరేట్ తెలంగాణ ఉద్యమంగా పరిణమించింది. ఉద్యమంలో చురుగ్గా ఉన్నాను, తొలిగా ఉద్యమం అప్పుడు ఉన్నాను, లాఠీ దెబ్బలు తిన్నాము, జైళ్ళకు పోయినాము, ఆఖరికి మీసాల పీడీల మళ్ళీ హై అంటే మాకు ఈవెన్ హైకోర్టు మాకు బెయిల్ ఇవ్వకపోతే రిలీజ్ చేయకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి మమ్మల్ని రిలీజ్ అంటే చెప్పించారు. అప్పుడు అంటే మన నారాయణరావు గారు స్పీకర్ ఇట్లా ఉండేది కదా, వాళ్ళంతా అడ్వకేట్లు ఉండేవాళ్ళు మాకు. అట్లా ఆ ఉద్యమం చూసినోని నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ నా కండ్ల ముందల కొన్ని సీన్లు కర్లాడుతుంటాయి. ఒక సీన్ చెప్పండి ఏదన్నా మీరు. 4th April 1969 ఆ రోజు మా ఆ రోజు మేము సికింద్రాబాద్ సైన్స్ కాలేజీకి వెళ్ళి అంటే ఒక విద్యార్థుల ఊరేగింపుగా నిజాం కాలేజీలో మీటింగ్ పెడితే దాంట్లో గోధుమని నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. వస్తుంటే రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉంటుంది కదా, అనవసరంగా ఆనాడు నా కమిషనర్ రొట్టిగా ఆర్డర్ ఇచ్చి ఫైరింగ్ చేస్తే 13 మంది విద్యార్థులు చనిపోయినాడు, 20-30 మంది గాయాలైనాయి. ఆ రోజు ఏమి ఆటోలు కూడా లేవు, రిక్షాలో వేసుకొని ఉన్నాను దాంట్లోనే ముందరే ఉన్నాను. అప్పుడు అక్కడ ఒక అంటే మాకు అండర్ ఆఫీసర్ ఉండే అండర్ ఆఫీసర్ ఎస్ఐ అయ్యిండు, ఆయన ఏం చేసిండంటే నన్ను కింద పడగొట్టిండు. టక్కున వచ్చి ఇట్లా కింద పడగొట్టినాక నేను ఇట్లా లేచే లోపలే పండుకో 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 అంటుంటే మాకు అర్థం కాలేదు. అర్థమయ్యే లోపల ఫ్యూ సెకండ్స్లో వాళ్ళు ఈ చర్య చేసేసి మొత్తం వాళ్ళని ఎత్తుకొని పోతే మొత్తం బట్టలన్నీ రక్తసిక్తం అయిపోయినాయి. చందు అని చెప్పని జామియా సర్వారెడ్డి అని చెప్పి జామియా ఉస్మాన్ నేను అంటుపెట్టేందుకు పోయి వాళ్ళదేంటారు. 21st May అదే సంవత్సరం ఏప్రిల్ అంటే మనకు ఏది మా నాగర్కర్నూలులో 25th ఇదేమో 4th అయింది. 25th ఏప్రిల్కి మా ఇంటి మీద దాడి జరిగింది. బ్రహ్మానంద రెడ్డి మీటింగ్ పెట్టిండి అక్కడ ఇంటిగ్రేషన్ మీటింగ్ అని. దాంట్లో మీటింగ్కి వచ్చిన వాళ్ళు 500 మంది అయితే దాన్ని వ్యతిరేకించడానికి వచ్చిన వాళ్ళు 15-20 వేల మంది మొత్తం నాగర్కర్నూలు చుట్టేసినారు. ఎవరు ఉద్యమకారులు మీటింగ్ జరగలేదు. బ్రహ్మానంద రెడ్డి మొత్తం కాశీ బ్రహ్మానంద రెడ్డి ఆయన కాన్వాయ్ వెళ్తుంటే ఆ కాన్వాయ్ మీద మా ఇంటి మీదకి వెళ్ళి మొత్తం షాపులు ఉంటాయి వరుసగా ఆ ఇంటి మీదకి వెళ్ళి ఆయన కాన్వాయిని ధ్వంసం చేసిండ్రు. ఆయన అప్పుడు ఫస్ట్ టైం ఆయనకు అంటే మళ్ళీ బీపీ కార్ ఏదో కానీ మొత్తం మీద ఆయన బచాయించుకొని పోయిండు. ఊరు బయటకు పోయి అంటే వేరే రూట్ తీసుకొని దేవరకొండ మీదంగా హైదరాబాద్కి వెళ్ళిపోయిందని చెప్పి మాకు తెలిసింది. మా చిన్న నన్ను కొట్టి కొంతమంది తర్వాత మరుసటి రోజు 2 అంతస్తుకి వెళ్ళి కింద వేస్తే అప్పుడు ఆ వైర్లు టెలిఫోన్ వైర్లు థిక్గా ఉండేది. ఆ దాంట్ల మీద పడ్డాడు. కానీ దాని తర్వాత ప్రజల్లో ఎంత అంటే ఉద్వేగంతో ప్రజలు వచ్చి నాగర్కర్నూలు పోలీసు వాళ్ళని అంటే అప్పుడు మైసూరు పోలీసు వాళ్ళు ఉండేది, మైసూరు రాష్ట్రం కర్ణాటక కాదు, వాళ్ళు పెద్దగా వచ్చి వాళ్ళతోటి కొట్లాటకు దిగిన దగ్గర దగ్గర 20-25 వేల మంది వచ్చి సరౌండ్ చేసేసినారు నాగర్కర్నూలు. అప్పుడు అంటే మా ఉద్యమంలో మా కుటుంబం యావత్తు కూడా పాల్గొన్నది. ఆ రోజు కూడా మేము ఉద్యమంలో నష్టపోయినాం, మా కార్లు అంటు పెట్టిండ్రు ఆ రోజు కూడా.
ఆ రోజు కూడా అంటుపెట్టిండ్రు. అట్లా మేము ఉద్యమంలో ముందుండే పోరాడినాం. ఇవాళ కేసీఆర్ మాదిరిగా ఏం చేయకున్నా నేను తెచ్చిన తెలంగాణ అంటాడు. ఇవన్నీ దీక్షలు చేశాడు, ఉద్యమాలు చేశాడు, జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాదీక్ష చేశాడు తెలంగాణలో దీక్ష. కాదు జంతర్ మంతర్ దగ్గర కాదని ఆమరణ నిరాదీక్ష చేసింది. ఈడనే చేసిండు, ఈడ చేస్తే పట్టుకొని పోయిండు, ఆడికి ఖమ్మం పోయిండు, ఆ దీక్ష విరమించిండు. విరమించినాక తీసుకొచ్చి నిమిషంలో వచ్చేసిండ్రు. దీక్ష అంటే ఈ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్, ఎనీ ఆహారం అనేది నిరాహార దీక్ష. నువ్వు ఆహారాన్ని నోటి ద్వారా బదులు వేన్ ద్వారా టోటల్ ప్యారెంటల్ న్యూట్రిషన్ మొత్తం నీకు కార్బోహైడ్రేట్స్ ఇచ్చిరు, లిపిడ్స్ ఇచ్చిరు, విటమిన్స్ ఇచ్చిరు, నీకు మొత్తం అంటే నీకు కావాల్సిన ప్రోటీన్స్ కాన్సి ఎవ్రీథింగ్ వాజ్ గివెన్ త్రూ వేన్. ఓకే, ఇప్పుడు నీకు ఇంకా నీ నిరారధించింది నీవేంది. ఇప్పుడు ఈయన దిట్ట మెస్పరిజం మందిని మోసం చేయడంలో అంటే ఆయన మాయ మాటలు మాటల గార్డెన్ చేయడంలో దిట్ట. దాంతో ఇంకేదో నేను చేసిన నీ సావంచలో కొయ్య వచ్చింది. నువ్వు రోజు నీకు కావాల్సిన క్యాలరీస్ నీకు ఇస్తుంటే, నీకు కావాల్సిన విటమిన్స్, నీకు కావాల్సిన ప్రోటీన్స్, నీకు కావాల్సిన అన్నీ ఇస్తుంటే నీవెక్కడ నువ్వు సచ్చేది ఎక్కడ నువ్వు. అట్లా మేము క్యాన్సర్ పేషెంట్లకు ఎవరైతే స్టమక్లో ఇనాపరబుల్ కండిషన్స్ ఉంటుంది వాళ్ళకి ఏం చేస్తాం మనం, వీ గివ్ టోటల్ ప్యారెంటల్ న్యూట్రిషన్, వీ కాంట్ గివ్ ఎనీథింగ్ ఓరల్లీ. ఇప్పుడంటే వేరే అంటే మెథడ్స్ బైపాస్ చేసుకుంటా అంటే ఇచ్చేది వచ్చింది. కానీ నేను చెప్తున్నాను ఇది ఆయన చేసేది అట్లుంటుంది. ఎన్నడు కేసీఆర్ ఎన్నడు ఒకనాడు జైలుకుపోయినోడు కాడు ఈ ఉద్యమంలో. ఉద్యమం అంటే ఏంటంటే జైలుకోనోడు ఉద్యమం ఎట్లా చేసినట్టు. ఇవాళ మేము ఇవాళ నిజాం కాలే విద్యార్థులను దాడులు చేస్తుంటే మేము పరిగెత్తుకొని పోయి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నాం. మొన్న కూడా నా ఉస్మానే కానీ నిజాం కాలేజ్ కానీ ఎక్కడ జరిగినాని ఎన్నడని ఒకనాడు బయటకు వచ్చిండా. తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు మీపై ఎందుకు దాడి జరిగింది విద్యార్థులు? అది వీళ్ళదే కేసీఆర్ అనుకో హరీశ్వరరావు వాళ్ళు నా ఎంబడి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు నా బలం పెద్దగా అయిపోతే ఆయన 10 మందితోటి నేను 46 మందితో అయిపోతే ఆయన నోవేర్ అయిపోతాడు కదా. అందుకోసము ఆయన భయపడి నా మీద దాడి చేయించారు. సరే అది ఉద్యమం కోసం మీకు అప్పుడు అసలు ఒక్కసారిగా విద్యార్థులు మీరు తెలంగాణ ఉద్యమం కోసం? విద్యార్థులది కాదు అది చేసింది సమ్ గుండాస్ చేసినారు వాళ్ళ ఫోటోలు గీట విద్యార్థులు ఒకటో ఇద్దరు ఇవ్వడం ఉంటే ఉండొచ్చు కానీ గూండాస్ చేసింది. మొత్తం విజువల్స్ ఉన్నాయి తీయమని చెప్పాను, నా దగ్గర కూడా ఉన్నాయి పంపిస్తాను. గుండాలండి చేసింది అది. ఎందుకంటే వాళ్ళకి భయం వేసింది కేసీఆర్కు. నాగం జనార్దన్ రెడ్డి అటువంటి ఒక వ్యక్తి, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ మీద, ఆయనను ఎదుర్కోలేమురా అని చెప్పని ఇటువంటి దాడులు. ఇప్పటికి చెప్తున్నాను తెలంగాణ కోసం ఇవాళ సాగర మార్చి జరిగితే వద్దన్నాడు. లాస్ట్కు మొత్తం మేమందరినీ అంటే నాగర్ కర్నూలు, ఒక్క నాగర్ కర్నూలుకి వెళ్ళి 13,000 మంది సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన దమ్ము ఉంటే కేసీఆర్ను ఇవాళ మొత్తం వెరిఫై చేసుకోమని చెప్తున్నాను. ఆర్టీసీ బస్సులు ఎన్ని అంటే ఎన్ని బుక్ చేసినాము, మొత్తం క్రూజర్లు ఎన్ని బుక్ అయినాయి, మొత్తం 13,000 మందిని ఆయన సాగర్ మార్చికి నేను తీసుకొని రాకపోతే అది అటర్ ఫ్లాప్. కేసీఆర్ గారు మీరు కలిసి ఒకే పార్టీలో పనిచేశారు కదా తెలుగుదేశం పార్టీలో, మీ మధ్య ఎందుకు ఆ విభేదాలు? అసలు నాకు ఆయనతో ఎలాంటి విభేదాలు లేవు కానీ నేను కరప్షన్కి వ్యతిరేకం. మరి తెలుగుదేశం పార్టీలోంచి బయటికి వచ్చిన మీరు నాగారాం అనే పార్టీ పెట్టి ముందుకు పోయారు తప్పితే ఎందుకు కేసీఆర్ గారితో కలిసి నడవలేకపోయారు? వెరీ మంచి ప్రశ్న మీరు వేసినారు. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడుతో లేక ఇప్పించిన నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అని చెప్పని పోలిట్ బ్యూరోలో తీర్మానం చేయించినండి. మళ్ళీ సెకండ్ టైం లేక ఇవ్వాలని చెప్పని, ఎందుకంటే మేము అక్కడ ఢిల్లీ పోయినాం చిదంబరం గారి దగ్గర, హోమ్ మినిస్టర్ దగ్గర. ఆయన మళ్ళీ ఒక లేఖ ఇప్పి అంటే నేను మేము తెలంగాణ ఇస్తామన్నాడు. మళ్ళీ ఒక లేఖను పోయి అడిగితే ఈయన నన్ను గట్టిగా నేను నిలదీస్తే నన్ను సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేసిన పడి తక్షణం నేను ఒక అంటే ఒక నిబద్ధత గల వ్యక్తిని కాబట్టి ఆ పార్టీ ద్వారా నాకు సంక్రమించినటువంటి నా శాసనసభ్యత్వానికి రద్దు అంటే చేయమని చెప్పని ఇంత పోరాడి రద్దు చేపించుకున్నానండి. స్పీకర్ దగ్గర ఒక 15 రోజులు అనుకుంటా బహుశా ఆయనకు పూలిచ్చి రిక్వెస్ట్ చేసిన, నిలది డోర్ పెట్టి నిలదీసి రిక్వెస్ట్ చేసిన, నన్ను నేను అసెంబ్లీలో బంధించుకొని రిక్వెస్ట్ చేసిన. ఆఖరికి నేను కోర్టుకు పోయిన తర్వాత కానీ నా రాజీనామా ఆమోదం కాలేదు. ఇవాళ ఎందుకు చెప్తున్నాను కేసీఆర్ దగ్గర అంటే ఆయన ఎన్నడూ ఇట్లా కదలడు. ఉట్టిగా ఏదో
ఇప్పుడు చూడరాదండి, ఇప్పుడు మొత్తం తెలంగాణలో 99% నేను చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చిన అంటాడు. ఎంతమందికి రెండు బెడ్లు ఇండ్లు కట్టించినో తెలియదు. ఆ ఎలా అన్నాడు, అల్లుడు వస్తే అత్త చీరాడ మార్చుకోవాలన్నాడు. కానీ ఇవాళ అత్తలు పెరిగినారు, అల్లుళ్ళు పెరిగినారు, కానీ రెండు బెడ్రూమ్లు అంటే ఎవరికి పంపించింది నేను అనుకుంటా 0.00 అంటే 0.0001% డిసిబల్ కూడా ఎవరికి అంటే ముట్టలేదో. ఆత్మగౌరవంతో బతకాలి, రెండు బెడ్రూమ్లు, హాలు, కిచెను, లాట్రిను, బాత్రూమ్ అన్నీ ఉండాలని చెప్పిండు. ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవాన్ని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, పేదోని ఆత్మగౌరవం కాపాడాలంటే మళ్ళీ అదే మహిళలు ఈయనకు బతుకమ్మ దగ్గర చీరలు పంచాలంటే కొంతమంది రాజకీయ నాయకుల వ్యాపారస్తులు ఉన్నారు కదా, బట్టల వ్యాపారస్తులు, వాళ్ళని తీసుకొని పోయి సూరత్లో పోయి కిలోకు తూకం చేసుకొని ఆ పాలిథిన్ చీరలు తీసుకొచ్చి ఇస్తే అవన్నీ పందులు రాకుండా ఊర్లో చీరలకు పందులు వస్తుంటాయి, దానికి అడ్డం కడతారు, అడ్డం కట్టేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పి ప్రజలు నిన్న కూడా చెప్తున్నారు మహిళలు. అంటే ఆయనకు ఆయన ఒక ఇవాళ కుటుంబం బతికితే చాలు, ఇవాళ బంగారు తెలంగాణ అని చెప్పి అన్నాడు. ఎక్కడ బంగారు తెలంగాణ అండి, ఆయన ఒక కుటుంబం బంగారం అయితే అయిపోతుందా? 4 చేతులు సంపాదిస్తున్నారు కూడా అని అంటారు, మనకి 2 ఉంటాయి, కానీ ఇలా 10 చేతులు సంపాదిస్తున్నారు వాళ్ళ కుటుంబం. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, భూ ప్రక్షాళన, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు దేశానికే ఆదర్శం అంటూ కేసీఆర్ గారు చెప్తున్నారు. దాంతోనే బంగారు తెలంగాణ వస్తుంది అంటున్నారు. మీరు ఏదో బంగారం లేదు ఏమి లేదంటారు? ఒకటండి, ఆయన చెప్పిన ఏమి, 100,000 రూపాయల వరకు రుణమాఫీ ఒకేసారి ఇస్తే అది కొద్దిగా ఉపయోగపడేది, ఉపశమనం రైతుకు లభించేది. నువ్వు 4 సార్లు చేస్తే నువ్వు ఇచ్చింది ఇంట్రెస్ట్లో పోయింది, మళ్ళీ నీవు పెట్టుబడి కోసం మళ్ళీ వీళ్ళు బయట పోయి ప్రైవేట్ వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటే 3 రూపాయలు 4 రూపాయల మెత్తికి తీసుకుంటే ఇవాళ ఆ రోజు ఉన్న 50,000 ఉందనుకోండి, ఇవాళ 100,000 రూపాయలు అప్పుకు పోయింది. ఇవాళ అది అట్లా ఫెయిల్ అయిపోయింది. అది దాని తర్వాత 2 బెడ్రూమ్ల ఇండ్లు అన్నారు. 2 బెడ్రూమ్ల ఇండ్లు అన్నప్పుడు అందరూ చాలామంది ఆకర్షితులైపోయి ఓట్లకు, అంటే ఇవాళ ఆయన గెలిచింది ఎంత అంటే 34% తోటి 61 సీట్లు గెలిచిండు ఆయన, అంతే కదా. ఆయన ఆయనకు ఏం మద్దతు ఉన్నది? టీచర్ల మద్దతు ఉన్నది, ఉద్యోగస్తుల మద్దతు ఉన్నది, సింగరేణి కార్మికుల మద్దతు ఉన్నది, ఆర్టీసీల ఎంప్లాయీస్ అయితే ఎవడన్నా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడితే కొట్టే పరిస్థితి ఉన్నది. అంటే అంతమంది ఇవాళ చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా, అరే మాకు 100,000 ఉద్యోగాలు, 2 లక్షలు 7 లక్షలు మన ఊర్లు, మన ఉద్యోగాలు, మనకి ఇంటికో ఉద్యోగం అనే వరకు వాళ్ళు ఈయనకే చేశారు కదా, అది అయిపోయింది కదా. మన నీళ్లు మనకు కావాలన్నాడు. ఎక్కడొచ్చినాయి నీళ్లు? కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులకు వెళ్ళి, వాళ్ళు పెట్టిన మోటార్లకు వెళ్ళి, మోటార్ ఉత్పత్తి దుంకిన నీళ్లకు, ఓన్లీ కేవలం చెరువులు నింపినారు కానీ ఎక్కడ కూడా పొలాలు బారిచ్చి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఎక్కడ తయారయ్యే చేసిండో కేసీఆర్ను, హరీష్ రావును సూటికి అడుగుతున్నా. వీళ్ళంతా క్రిమినల్స్ ఇంకోరు లేరు. ఇవాళ 6.5 లక్షల ఎకరాలు మాపునర్లో, పాత మాపునర్లో పారిస్తున్నామని చెప్తున్నాడు. నేను 6.5 లక్షల ఎకరాలు కాదు కదా, 2 లక్షలు 2.5 లక్షలకు మించి ఒకవేళ మేము కట్టిన ప్రాజెక్టులు, ఆ రోజు తెలుగుదేశంలో ఉండి కానీ కాంగ్రెస్లో ఉండి కానీ మేము కట్టిన ప్రాజెక్టులు తప్పించి నీ 1 ఎకరా అదనంగా ఏడాది ఇచ్చినావు చూపి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత భారీ ఎత్తున సాగిస్తున్నారు. నేను ఇది ఒక్కటి ఇంకా పని చే అంటే నేను కంప్లీట్ చేస్తాను ఇది. ఇప్పుడు నువ్వు చెప్పింది, నువ్వు ఎక్కడ నువ్వు నీళ్ళు వేయలే, నువ్వు మ్యాక్సిమంగా చెరువులు నింపితే చెరువుల కింద ఇప్పుడు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 1,39,000 ఎకరాలకు నీళ్ళు పారాలండి. నీ చెరువులు నింపితే నువ్వు పారుతున్నది 8,000 ఎకరాలు అంటే అది ఇంకా దీనికే మేము అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ స్థూపాలు వేసుకున్నారు. మేము ఈ ప్రాజెక్టు మేము చేసినామని చెప్పుకోనికి ఇవాళ ఎట్లుంటుందంటే వీళ్ళది ఇప్పుడు మంత్రసాని ఉంటుంది కొద్దిసారి అంటే బాగా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉంటే డెలివరీ చేసేందుకు కొద్దిగా కష్టపడి డెలివరీ చేస్తుంది. అదే నేను కష్టపడి డెలివరీ చేసినా కదని బిడ్డని సంకలం పెట్టుకొని పోతా అంటే తల్లి తండ్రులు ఒప్పుకుంటారా? ఇప్పుడు వీని గతి అంతే ఉంది. అరే అన్ని ప్రాజెక్టులు చేసినట్టు కాళేశ్వరం ఎక్కడ ప్రాజెక్ట్ ఏంది కాళేశ్వరం? ప్రాణాయత చెవుల ప్రాజెక్ట్ చేయాలని ఒక పేరు మార్పు, ఒక 3 అంటే 9 అట్టి నుండి కాకుండా నువ్వు కింది దగ్గర మళ్ళీ నువ్వు పోయి మేటిగడ్డ దగ్గర 100 మీటర్లు డౌన్కి పోయి మళ్ళీ 3 సార్లు తిప్పొస్తున్నారు ఆ 100 మీటర్లను కూడా. కేవలం అంటే ఇక్కడ ఉండే
మూడు లిఫ్ట్లు పెట్టాలక ఆ మూడు లిఫ్ట్ల కమిషన్ కోసం ఇది చేసినారు. నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. దమ్ము ఉంటే హరీశ్వర వస్తాడా కేసీఆర్ వస్తాడా రమ్మని చెప్తున్నా. దీంట్లో మనీ ల్యాండరింగ్ కూడా 1,500 కోట్లు 2,000 కోట్ల దగ్గర మనీ ల్యాండరింగ్ కూడా జరుగుతుంది. ఇది బట్టబయలు చేస్తా ఈ ప్రభుత్వాన్ని అధినేతలందరినీ కూడా మొత్తం పోయి వాళ్ళ స్థానం ఎక్కడో శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతాం. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పూర్తి చేస్తున్నారు. కూలీలు కొంతమంది స్వగ్రామాలకు వెళ్ళిపోయినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి స్పెషల్ ఫ్లైట్లలో కూడా తీసుకువచ్చి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు అంటున్నారు. మీరేమో అవినీతి అంటున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ సర్కార్ పైన బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పితే రికార్డెడ్ ఎవిడెన్స్ అంటే ఆధారంగా ఆధారాలు చేత పట్టుకొని అంకెలతో ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో కూర్చొని అదే మాట్లాడుతున్నారు. మీతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా? 100% మా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో లిఫ్ట్ 5 అంటే ప్యాకేజ్ 5 తీసుకోండి. లిఫ్ట్ అంటే సెకండ్ స్టేజ్ లిఫ్ట్, దానికి ఎస్టిమేట్లు 2 అంటే ఎస్కి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేసిన ఎస్టిమేటు 1729 crores ఈఎండ్ఎం ఎక్విప్మెంట్కు 1729 crores. దాన్ని ఏం చేసిండ్రంటే వీళ్ళు అధికారులు కేసీఆర్ గారు అందరూ ఈయన ఎప్పుడు రివ్యూ చేస్తుంటాడు కదా, దీన్ని పెంచిండ్రు. ఎంతకు పెంచిండ్రు? కేసీఆర్ ఎక్కడ సంతకం పెట్టాడు, కానీ ఆయన బాధ్యత ఉంటుంది ముఖ్యమంత్రిగా, తప్పించుకోలేడు. నానుంటే అసలు తప్పించుకోలేడు. ఆయన మళ్ళంగా 707 కోట్లు తప్పుడు అంటే ఒక అన్సైంటిఫిక్ వేలా దాంట్లో పెంచేసి 2,436 కోట్లకు పెంచిండ్రు. నేను కోట్లకు కేసేసిన ఏంది, ఈ 1729 నుండి ఈ 2,436 కోట్లకు పెంచింది. ఇట్లా 4 స్టేజ్లకు కలిపి 2,426.07 కోట్లు. ఇవి అంటే అంటే అన్వారెంటెడ్ ఫ్రాడ్లెంట్లీ ఇంక్రీజ్డ్ బూస్టెడ్ ఎస్టిమేట్స్ అని నేను కోర్టులో కేసేసినాను. ఆ కోర్టులో కేసేస్తే జడ్జి గారు ఆనరబుల్ కోర్టు మళ్ళీ అంటే ఆయన అక్కడ ఉండేటువంటి పబ్లిక్ అంటే గవర్నమెంట్ అడిషనల్ ఏజీ ఏమన్నారంటే, సార్ మేము ఓన్లీ బీహెచ్ఈఎల్కి వెళ్ళి కొంటున్నాం, బీహెచ్ఈఎల్కి వెళ్ళి కొంటున్నాం కాబట్టి ఆ బీహెచ్ఈఎల్కి వెళ్ళి కొన్నది ఎట్లకెళ్ళి కరప్షన్ ఉంటుంది సార్ అన్నాడు. నేను విని ఏమైనా జడ్జి గారు నన్ను ప్రశ్నించారు, బీహెచ్ఈఎల్కి వెళ్ళే కదా కొంటున్నది, ఏమైనా లాభం ఉంటే వాళ్ళకే కదా జరిగేదని. సార్ చాలా చక్కగా నీట్గా చెప్తున్నాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, కానీ దేర్ ఇస్ ఎ మిడిల్ మ్యాన్ అని చెప్పిన, దేర్ ఇస్ ఎ కాంట్రాక్టర్. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చెప్పేటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళు అయితే కాళేశ్వరం చేస్తుండో అదే కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ను ఇలా నేను మీకు ఒకటే ఒక మాట చెప్తాను, ఆ కాంట్రాక్టరు ఇవి చేసిండు కదా ఈజ్ ఇన్ఎలిజిబుల్ కాంట్రాక్టర్, ఎలిజిబిలిటీ కూడా లేదా టెండర్ తీసుకుంటందుకు, ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఇంత ఇప్పుడు ఇంత వర్క్ చేసి ఉండాలని ఎక్స్పీరియన్స్ ఉంటే, ఆ ఎక్స్పీరియన్స్ లేని దానికి కూడా ఇప్పుడు నేను కోర్టులో ఉంది కాబట్టి విపులీకరించలేను. ఆ ఎలిజిబిలిటీ లేనిది నేను కోర్టులో తెలుసుకుంటున్నాను, లేనిది ఇచ్చిండ్రు ఆయనకు. అయినాక బీహెచ్ఈఎల్ కదా అని అంటే నేను చెప్పినాను సార్, వీళ్ళు బీహెచ్ఈఎల్ కూడా ఈ 1729 కాదు, ఈ 2,436 కాదు, వెరీ మీగర్ మనీ పే చేస్తున్నారని చెప్పిన. అంటే ఎందుకు మీరు బీహెచ్ఈఎల్ను పార్టీ చేయలేదన్నారు. సార్ నాది ఫైట్ బీహెచ్ఈఎల్తో కాదు, వీళ్ళు గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ పెంచిన ఈ 707 కోట్లు ఏదైతే ఉందో ఒక ప్యాకేజీలో అట్లా మొత్తం 2,404 ప్యాకేజీలు కలిసి 2,426.07 కోట్లు ఏదైతే ఉందో దాని గురించే నేను కోర్టుకు వచ్చినానంటే, నో వీ విల్ ఇంప్లీడ్ బీహెచ్ఈఎల్ యాజ్ 12th రెస్పాండెంట్ అని వారిని కూడా దాంట్లో 12th రెస్పాండెంట్గా చేర్చిండ్రు. 12th రెస్పాండెంట్గా కోర్టు సుమోటో చేర్చింది. వాళ్ళు ఏది కౌంటర్ చేసిండ్రు. వాళ్ళు విచిత్రం ఏంటంటే, వాళ్ళు పాలమూరు రంగారెడ్డి అంటే చెప్పేది, వాళ్ళు విచిత్రం ఏంటంటే వాళ్ళు వేసిన దాని ప్రకారంగా ఈఎండ్ఎం ఎక్విప్మెంట్ కాస్టు 2,436.95 కోట్లు కాదు, అది కేవలం 803.61 crores. మీరు పాయింట్లతో పెట్టుకున్నారు. నేను రోజు నేనే వాదిస్తున్నాను కోర్టులో. ఐఎమ్ పార్టీ ఇన్ పర్సన్, ఐఎమ్ అపియరింగ్.
ఓకే ఓకే సార్. అటువంటిప్పుడు నేను ఇంకా నేను మొత్తం నాకు పేజీలతో సహా బై హార్ట్ లేకపోతే ఇబ్బంది కదా, అందుకోసం పేజీలు కూడా చెప్పగలుగుతాను. అయితే ఇప్పుడు ఆడ దానికి అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది, 1633.34 crore డిఫరెన్స్ వచ్చింది. అది ఎవరికి, బిహెచ్ఎల్ పేరు మీదకే పోవాలి అది, ఈఎండ్ఎం ఎక్విప్మెంట్ కాస్ట్ అది. దాన్ని మళ్ళీ వీళ్ళు షేరింగ్ చేసుకునేటప్పుడు ఆ అమౌంట్ తీసుకుపోయి ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనే దానికి ఏదైతే భాగస్వామి ఉన్నాడో ఆయనకు 1459 crore సివిల్ వర్క్స్ ఉంటే దాంట్లోకి ఈ ఇవి కూడా కలిపి 324.44 crore దానికి ఆయన పేరు మీద చేసిండ్రు. స్పష్టంగా అవినీతి అంటే వాట్ ఎవర్ మై స్టాండ్ మై కంటెన్షన్ ఈజ్ విండికేటెడ్ డిస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. అందుకోసం ఇప్పుడు వాళ్ళను కూడా ఇంప్లీట్ చేయమన్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేసినాను, ఇక్కడ నవయుగ అనే కంపెనీ చేసినాను. ఇది ఒక పెద్ద స్కామ్. మొత్తం భారతదేశం లోపల ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన స్కాముల్లో ఇది పెద్దది, అన్నిటికంటే హై బిగ్గెస్ట్ స్కామ్. ఖచ్చితంగా ఇది నిరూపణ అవుతుంది ఆ కోర్టులో, వాళ్ళకి శిక్ష పడుతుంది అంటున్నారు మీరు? నిరూపణ 100% అవుతుంది. శిక్ష ఎవరికి వేయాలని, ఇప్పుడు ఆ 1633.34 crore అన్నాను కదా, ఆయన చేస్తలేడు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేస్తలేదు. హనరబుల్ జడ్జ్ అంటే కోర్టు ఆస్క్డ్ మీ ఇది ఎక్కడ పోతుందని నన్ను అడిగినారు. సార్ దానికే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఈ దీనికి థర్డ్ కన్పి అని, థర్డ్ అంటే వీళ్ళిద్దరు జేవీ పార్ట్నర్ కదా, కన్పి అని పార్ట్నర్ ఇంకెవడం ఉన్నాడు కదా 1633.34 crore ఎవరో అధినేత ఉంటారు కదా, అది తేల్చాలి సార్ అని చెప్పి నేను కోర్టును రిక్వెస్ట్ చేసినాను. ఇక మీరు ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి, మీకు మొత్తం డాక్యుమెంట్స్ ఇస్తాను, కైండ్లీ ఆ విజువల్స్ కూడా మీరు చూపించండి, మీరు చూపించండి. ఎందుకంటే ఇది జగమెరిగిన సత్యం ఇది. అంటే అది దీస్ డాక్యుమెంట్స్ ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్స్ నౌ. వన్స్ ఐ హావ్ పుట్ ఇన్ ది కోర్ట్ దే ఆర్ ఆల్ పబ్లిక్ డాక్యుమెంట్స్. అందుకోసం నేనేమి దాని విషయంలో అడ్జస్ట్లేను. ఇది ఒకటి. ఇది దీనికి 803 crore 9 motors, 803 crore 145 megawatts. మీకు కాళేశ్వరం చెప్తున్నాను నేను, మీకు 145 megawatts 803 crore కదా, 9 కాళేశ్వరంలో ఈ అంటే వర్టికల్ ఫ్రాన్సిస్ టర్బైన్ ఇవి కిందికి వెళ్ళి 100 meters 130-140 meters ఎత్తుతుంది. అదే ప్రాణిత చెవిలలో ఇప్పుడు కాళేశ్వరం అనే దాంట్లో 7-8 ఇట్లా పెట్టిండ్రు కదా, 139 megawatts మోటార్లు పెట్టామని ప్రచారం చేసుకుంటున్నారు. అవి 2011 కాంగ్రెస్ హయాంలే కొన్న మోటార్లను వీళ్ళు చూపిస్తున్నారు. ఎంత దొంగలు అంటున్నా. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కొనుగోలు చేశారని చెప్పడానికి మీతో ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అరే నేను అంటే మొత్తం సాక్ష్యాధారాలతోటి నేను సేకరించే కదా నేను చెప్తున్నది. ఇప్పుడు అంటే అవి ఎప్పటికి కంప్లీట్ చేయాలి, 2008 అగ్రిమెంట్ అయినరు, 48 నెలల్లో పూర్తి చేయాలి, 2012 పూర్తి చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక దీంట్లో ఒక ట్రిక్ ఉంది. ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 30 నెలల్లో కంప్లీట్ చేయాలి, 16/1/2016 స్టార్ట్ చేసిండ్రు, ఇప్పటికి 30 నెలలు అయిపోయింది. సరే 2-3 నెలల్లో వాళ్ళకు అవి ఇచ్చినందుకు ఏది ఎవాల్యుయేషన్ అవి ఇవన్నీ దొంగ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళ చేతికి ఆల్ ప్రీడిటర్మైన్ టెండర్స్ ఇవి వాళ్ళకు అగ్రిమెంట్లు వేయటానికి 2-3 నెలల కంప్లీట్ కావాలి. ఫస్ట్ లిఫ్ట్ 2099.70 crore ఉంటే దాని విలువ, ఫస్ట్ లిఫ్ట్ది నవయుగ కంపెనీ సైట్లు మార్చి అది చేసి ఇది చేసి ఈవెన్ ఎస్టిమేట్స్ ఇంకా తయారు కాలేదు. వాళ్ళు చేసిన పని ఎంత అంటే 2098.70 crore 45 crore పని మాత్రమే అయ్యింది ఈ 2 సంవత్సరాల 3 నెలల అంటే 27 నెలలు, ఇంకా 3 నెలల పని పూర్తి కావాలి. 45 crore పని చేసిండ్రు, ఆధారాలు ఉన్నాయి. ఇంత అంటే ఏదో ఇప్పుడు మళ్ళీ మా పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డిని వండబెడతారు, ఇక్కడికి వెళ్ళి ఉన్న మొత్తం మందిని తీసుకొని పోయి నీ మెషినరీ తీసుకుపోయి మొత్తం ఆడ కాళేశ్వరం కాడ పెడుతున్నావు. ఆడ కాళేశ్వరం ఇప్పుడు మీరు మధ్యనే వచ్చిండ్రు మీరు నాకు మళ్ళీ 803 crore 9 motors అని చెప్పినా కదా, ఈడ వాల్యూడ్ పంప్స్ అని ఉంటాయి 40 megawatts
35 మీటర్లు ఎత్తాలి ఎక్కువ కాదు. అంటే ఇప్పుడు మీరు చూడండి, దాన్ని స్ట్రెంగ్త్ పెద్దగా ఎక్కువ అవసరం ఉండదు. 35 మీటర్లు ఎత్తాలి. 11 పంపులకు 1049 కోట్లు పెట్టినారు. 11 పంపులకు 40 మెగావాట్ల దానికి వాల్యూడ్ పంప్స్ అవి కూడా. టెక్నాలజీ సింపుల్ టెక్నాలజీది, సక్సెనే. అటువంటిది ఇవ్వాలని ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, 1049 కోట్ల రూపాయలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడికి వెళ్ళి డ్రా చేస్తున్నారు. దేనితో డ్రా చేస్తున్నారు? ఫారెన్ ఎక్స్చేంజ్తో డ్రా చేస్తున్నారు. ఫారెన్ బ్యాంకులు పోయి పడతాయి. ఎవరి పేరు మీద? కాంట్రాక్టర్ల పేరు మీద పడతాయి. ఆడవాడు ఆ 1049 400కో 500కో కోట్లకు, అది మనకి 450 కోట్ల కంటే ఇండియన్ కరెన్సీలు ఎక్కువ కాదు, అవి వస్తాయి. మిగిలినవి మనీ లాండరింగ్ అవుతుంది. అవి 3 స్టేజీలు. 1500 కోట్లు డెఫినెట్లీ మనీ లాండరింగ్ డెఫినెట్గా అయి తీరుతుంది. దమ్ముంటే నా మీద కేసులు పెట్టమనండి. ఆయన అంటున్నాడు కదా, తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడతాను. పెట్టమని చెప్పాను నేను. ఆ పర్చేజ్ ఆర్డర్స్ తీసుకురమ్మని చెప్పండి కాంట్రాక్టర్లు. వాళ్ళ అగ్రిమెంట్లు అంటే వాళ్ళతో చేసుకునే కంపెనీలు ఎదుర్కోగలరా? కేసులు పెడితే ఎదుర్కోగలరా? అరే కేసులు పెడితే మొత్తం నంగా చేసేస్తా, బట్టలు ఇడిపిస్తా వాళ్ళవి. మొత్తం మేడిపండు చూడు, మేలిమై ఉండు, పొట్ట ఇప్పి చూస్తే పురుగులు ఉన్నట్టు వాళ్ళ పురుగులన్నీ బయటపడతాయి. వాళ్ళు మీకే బట్టలు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు? ఆధార్లు ఏమనేసి? అరే నేను కోట్లనే ఇచ్చినాను సార్ ఆధారాలు. వేరే నన్ను అదే నేను బయట చెప్తలేను సార్. ఇది ఈ ఆధారాన్ని నేను కోర్టులోనే పెట్టినాను. కోర్టుకు మీరు ఇచ్చిన ఆధారాలన్నీ కూడా ఖచ్చితమైన ఆధారాలని గ్యారంటీ ఏంటి? మీరు ఏమైనా మ్యాన్ప్లై చేసి ఉండొచ్చు కదా. కోర్టే నన్ను జైలుకి దొలుతుంది ఒకవేళ నేను ఏమైనా తప్పుడు ఇస్తే. తప్పుడువి నేనేమని ఇస్తే కోర్టే నన్ను జైలుకి దొలుతుంది. వాళ్ళు అసలు నేను పెట్టిన ఒక్క నేను పెట్టిన డాక్యుమెంట్ల ఒక్క డాక్యుమెంట్ ఫోర్జ్డ్ అది ఇది అన్నాను అన్నారా? వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్లు ఫోర్జ్డ్ అని చెప్పి నేను పెట్టిన. వీళ్ళు ఏవైతే కాంట్రాక్టర్లు పెట్టిన ఏవైతే ఉన్నాయో ఫోర్జ్డ్ ఫ్యాబ్రికేటెడ్ అంటే పెట్టిండని చెప్పని నేను పెట్టిన. అరే జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు తోలిస్తానో తోలిచ్చిన. ఏం వదిలేటోని కాదు నేను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ వీళ్ళని కూడా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఇంతమంది ఆత్మబలిదానాలు చేసుకొని పోలీస్ తోటాలకు 69లో చచ్చిపోయి తెలంగాణ సాధించుకుంటే పేదరికం లేని తెలంగాణ ఉంటుందని, అవినీతి లేని తెలంగాణ ఉంటుందని, పిల్లలందరికీ మంచి అంటే అక్షరాభ్యాసం లభిస్తుందని చెప్పని, ఇవాళ నిరుద్యోగ సమస్య తీరుతుందని, రైతులకు వ్యవసాయానికి అన్ని నీళ్లు పారుతాయని చెప్పని, ప్రతి ఎకరా ప్రతి పొలానికి ఇవాళ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉంటారని అని ఇలా భావించి ఇలా ఇంతమంది ఆత్మబలిదానం తెచ్చుకున్న తెలంగాణను వీడికి ఎవడు అధికారం ఇచ్చినాడు ఇట్లా లూటీ చేసేందుకు? ఇది ఒక్కటే కాదు లూటీ, మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథలో 40% ఇవాళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయమని చెప్పండి ఈడీని. ఒక్కసారి ఈడీ రేడ్ చేస్తే వీళ్ళు అవుట్. ఎంతమంది జైల్లో కూర్చుంటారో తెలియదు అధికారులు వీళ్ళందరూ కూడా. అరే ఆఖరుకు కాంట్రాక్టర్లు పుట్టుకొచ్చారు, కంపెనీలు పెడుతున్నారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, వాళ్ళ కుటుంబంకి వెళ్ళి కంపెనీ పెట్టించేసిండ్రు. ఏది పైప్ల కంపెనీ. అసలు దాంట్లో టెండర్ల మొట్టమొదటి నిబంధన ఏముండదంటే 2 సంవత్సరాలు పైపులు తయారు చేసే అనుభవం ఉన్న కంపెనీకే ఇవ్వాలని ఉన్నది. అవన్నీ తీసి పారేసారు. ఈ కాంపిటీషన్ కూడా లేదు. నీ ఈ కంపెనీకి ఇవి ఈ జిల్లాలు, ఈ కంపెనీకి ఈ జిల్లాలు, ఈ కంపెనీకి ఈ జిల్లాలు. డిస్ట్రిబ్యూషన్ ఇది ఎక్కడితో విచిత్రం. వేల కోట్ల రూపాయల వర్త్ పనులను డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఘనత ఎవరిదంటే అది కేసీఆర్ది. మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ అని సంబోధిస్తుంటారు కదా. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు. ఏకవాక్యంతో మీరు ఆయన సంబోధిస్తున్నారు. అరే నేను రాజశేఖర రెడ్డిని కూడా రాజశేఖర రెడ్డి అని అసెంబ్లీలో మాట్లాడదానికంటే ఎక్కువనా? ఇప్పుడు ఈయన అంటే ఒకటి మిత్రుడిగా చూస్తాను. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. కావచ్చు ఆయన కుర్చీ వేరే కదా, ఆయన సీఎం కుర్చీలో. సీఎం కుర్చీలో ఉన్నప్పుడు దానికి సీఎం కుర్చీ ఇజ్జత్ కూడా కాపాడాలి. నువ్వు సీఎం కుర్చీ ఇజ్జత్ కాపాడకుండా, నువ్వు ప్రతిపక్షాలకు నువ్వు విలువేయకుండా, అన్ని రాజకీయ పక్షాలను 5 రాజకీయ పక్షాలను చీల్చి ఇవాళ వాళ్ళను అంటే బలహీనపరిచి నీ నిరాఘాటంగా నీ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తుంటే చూస్తూ ఊరుకునేటందుకు నాగం జనార్దన్ రెడ్డి సిద్ధంగా లేడు. స్పష్టంగా చెప్తున్నా కేసీఆర్. మీరు సిద్ధంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవన్నీ పక్కన పెడితే కేసీఆర్ గారు అన్న ఒక గారు వాటి అందరు కేసీఆర్ అంటారు. నేను ఒక్కనే అంటున్నాను. ఆయనకు అట్లే అనిపించుకోవాలంటుంది కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తప్పేముందండి దాంట్లో. కేసీఆర్ సంబోధించి దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో. ఇఫ్ ఐ సే సీఎం గారు ఐ విల్ సెల్.
ఈజ్ ఓన్లీ కేసీఆర్ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది అంటే ఓటు తీసుకొని సీఎంగా బంగారం తెలంగాణ అని చేస్తాని ఒక కుటుంబాన్ని బంగారం చేసుకుంటూ పోతున్నాడు. ఏ బొనకాయాల ఒక్క మంత్రికి ఏమైనా పవర్స్ ఉన్నాయా ఇక్కడ? ఆత్మనిర్ణత్వం చస్తున్నారు మంత్రులు. ఇవాళ ఈయన ఏదో మాట్లాడతాడు, ఇవాళ ఇంతమంది ఆమె క్యాబినెట్లో జై తెలంగాణ అంటే తన్నోళ్ళందరూ తీసుకొచ్చి నీ క్యాబినెట్లో పెట్టుకుంటుంది ఏమి? ఇలా నిన్ను తిట్టినోని నన్ను తిట్టినోని నా మీదకి ఎట్లా గుర్తుండే పార్టీలు అంటే తలసాని శ్రీనివాస యాదవ్ ఓ చంద్రబాబు నాయుడిని పౌడు కొట్ట నువ్వు అనుకుంటున్నావు ఎయిట్ అని చెప్పి నా మీదకి లేస్తుండే నేను తెలంగాణ విషయం మాట్లాడుతున్నప్పుడల్లా. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణకు వాళ్ళు బంగారు తెలంగాణకు పునాదులు ఎట్లున్నాయో చూడండి రీ. ఈ దీంట్ల మీద నిర్మిస్తున్నాడు ఈ ఒక్కనాడు జెండా పట్టనాడు జై తెలంగాణ అన్నాడు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను నాగర్ కర్నూలులో తెలంగాణ కోసం నేను రాజీనామా చేసిన ఈయన కేసీఆర్ అడుగొచ్చి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఆ మర్రి జనార్దన్ రెడ్డి గురించి ఈ తిర్రి జనార్దన్ రెడ్డి మర్రి కాదు వీడు తిర్రి అని అందరితో సపోర్ట్లు కొట్టించాడు. అరే నీ అమ్మ 2014 వచ్చేటాలకే ఆ తిర్రి మళ్ళీ ఏమైందో ఏమో ఒకనాడు జెండా పట్టపై జయ తెలంగాణపై వన్ టికెట్ ఇచ్చే అంటే ఇవాళ వ్యాపారస్తులు ఏదైతే శశికళ జడ్జిమెంట్లో ఇచ్చినప్పుడు అమితో ఒక జడ్జి దాంట్లోకి వెళ్ళి ఆ బెంచ్లోకి వెళ్ళి క్లియర్గా ఇచ్చిండు వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు బడబడ పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా డబ్బు సంచులు తీసుకొని పోతున్నారు, టికెట్లు తెస్తున్నారు, మందికి డబ్బులు గుమ్మరిస్తున్నారు, రాజకీయాలకు వస్తున్నారు, ఆస్తులు అంటే అవినీతి విపరీతంగా చేస్తున్నారు, ఆస్తులు అంటే కూడబెడుతున్నారని చెప్పని క్లియర్గా చెప్పిండ్రు. ఇప్పుడు అట్లే ఉంది వీళ్ళది. ఇప్పుడు ఈయనది మొత్తం ఈయన ఎవరినెవరికి అంటే ఇవాళ టికెట్లు ఇస్తున్నాడు ఇవాళ. అందుకోసము కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కుప్పగూల్చాలని ప్రయత్నం చేసి బీజేపీలో ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాసినాను, ఆయన పాపం చీఫ్ సెక్రటరీకి రాసినాడు. కానీ ఈ ప్రభుత్వంలో స్పందన లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే అవినీతి నిరోధక శాఖ కానీ లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ అవి కాంట్రాక్టర్ల చేతుల్లో స్టూల్స్ అయిపోయినాయి. ఇప్పుడు కాంట్రాక్టర్లే దానికి ఏం రాస్తే అవి రిపోర్ట్లు అవి ఇచ్చేకాడికి వచ్చినారు. వాళ్ళని కూడా నేను చెప్తున్నాను కదా రిపోర్ట్లను తీసుకుపోయి కోర్టులో వేసి వాళ్ళను కూడా శిక్షించేటట్టు కోర్టులు వాళ్ళని అభిశంసించేటట్టు వాళ్ళ మీద పనిష్మెంట్ వాళ్ళకి అయ్యేటట్టు నేను చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళకే చెప్పొచ్చిన ఈ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఒక రిపోర్ట్ ఇచ్చిండు ఇంటర్నల్గా ఇచ్చి ఆ రిపోర్ట్ కాపీ ఇవ్వమంటే దేశ భద్రతకు 30 ఆ సెక్షన్స్ పెట్టి దేశ భద్రతకు 30 ఏర్పడుతుంది దీంతో. అందుకోసం నేను నీకు ఇయ్యాను అని చెప్తాడు. నిత్యం కేసీఆర్ గారు అవినీతి గురించి ఆయన పరిపాలన అవినీతి పరిపాలన అంటూ నిందలు వేసే నాగం జనార్దన్ రెడ్డి గారే ఒక పెద్ద అవినీతిపరుడు. తాను అవినీతి చేయలేదని తాను అంటే ఎన్నికల్లోకి రాకముందు ఎన్నికల్లోకి వచ్చిన తరువాత ఆస్తులు పెంచుకోలేదని తాను నమ్మిన ఉమామహేశ్వర స్వామి టెంపుల్లోనే ప్రమాణం చేయమనండి తన పిల్లల్ని తీసుకొచ్చి నేను కూడా వచ్చి నా పిల్లల్ని తీసుకొచ్చాడా నేను నీతిపరుణ్ణి అనేసి నేను ప్రమాణం చేస్తాండి. మీ ఇటీవలే కూచుకుల దామోదర్ రెడ్డి గారు సవాల్ విసిరారు కదా, అంటే మీరు కేసీఆర్ గారు కూచుకుల దామోదర్ రెడ్డి గారి సవాళ్ళకు కానీ ఎందుకు ఇలా ఆయన అదే పార్టీలో ఉన్నాడు కదా, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళకి ఇవాళ మొత్తం టోటల్గా అక్కడ బీజేపీతో కూడా ఇప్పుడు చాలా సఖ్యతతోటే ఉన్నాడు కదా. ఏం నేనేమన్నా అవినీతి చేసి ఉంటే కేసులు పెట్టవచ్చు కదా, ఎక్కడైనా అక్రమాలు చేసి ఉంటే కేసు పెట్టవచ్చు కదా. ఇవాళ రాజశేఖర రెడ్డి నాకు చెప్పిండు ఒట్టిగా బియ్యం అంటే నేను సివిల్ సప్లైస్ మంత్రి కూడా ఆ రోజు రాష్ట్రంలో బియ్యం ఎక్కడన్నా ఎవరైనా ఎవడు అంటే ఆ పనికాహార పథకం కింద బియ్యం కొన్ని వేల లేకపోతే లక్షల టన్నులు మనం ఇచ్చినాం. ఇలాంటి ఇచ్చినప్పుడు అది వాడు తీసుకున్నాడు కూలోడు కూడా అమ్ముకుంటాడు కాంట్రాక్టర్ కూడా వాడు నాకు వద్దంటాడు కాంట్రాక్టర్. రాష్ట్రం తరలిపోయిందని అప్పట్లో మీ పైన నా పైన నేనే రాష్ట్రం తరలిపోలే ఎన్నో అవినీతి జరిగిందని అంటే నేను రాజశేఖర రెడ్డి చెప్పిన నీవు అధికారంలో ఉండవు నిరూపించు లేదా ముక్కు నాలుగు రాయమని చెప్పి ఆ రోజు అసెంబ్లీ రికార్డు ఉంది చూసుకోండి. ఇంకొకటి ఇప్పుడు నేను ఎన్నడూ కూడా అవినీతికి తావియ్యలేదు మంత్రిగా కానీ లేకపోతే ఎమ్మెల్యేకి కానీ. నేనేమి ఆస్తులు పెంచుకోలేయాలి నేను గరీబ్ కుటుంబానికి వెళ్ళి ఇప్పుడే చెప్పినా నేను గరీబ్ కుటుంబానికి వెళ్ళి అని రాలే నేను. ఇప్పుడు మేము
ఒక ఉన్నత అంటే ఒక ఉండి డబ్బులు ఉన్న కుటుంబంకి వెళ్ళి వచ్చినా కదా నేను. వచ్చినా కూడా ఈరోజు వందల కోట్లకు అధిపతి అయిపోయాడు. వందల కోట్లు నాకు సంపాదించలేదు. తాను నమ్మిన ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయమని పదే పదే అడుగుతున్నారు ఆయన కూచుకుల గారు. కూచుకుల దామోదర్ రెడ్డి, కూచుకుల దామోదర్ రెడ్డి అలా ఎందుకు పోయిండో చెప్పమని చెప్పాను అవన్నీ. కానీ ఆయన విషయం నేను మాట్లాడాను, ఆయనకు నేను సమాధానం చెప్పను. ఎవరైనా ఇటువంటి ఏదైనా దేవుని కాడికి వచ్చి గంట కొట్టి చెప్పు, ఇటువంటి ఏమైనా ఏం చిన్నరగా ఏమనకుండా ఊరే వాడదా జగడాలండి ఇవి. ఆయన ఉంటే ఇలా ఉన్నాడు కదా, ఏమని నిరూపించమని చెప్పండి ఒకటి. ఇలా వాళ్ళలేక నేను తప్పులు చేస్తుండే కాదు. అది అది ఇప్పుడు నేను తప్పు చేసి ఉంటే ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉందయ్యా, నిరూపించండి ఎక్కడ చేసిండో. బాజాబ్తా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, బాజాబ్తా వెల్త్ ట్యాక్స్ కడుతున్నాం. మా పిల్లల పేరు మీదనే ఉన్నాయనుకోండి. మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా బినామీ ఆస్తులు లేవు మాకు. ఇవాళ కేసీఆర్ కుటుంబం మొత్తం బినామీ ఆస్తులు. హైదరాబాద్ చుట్టూ మన సామ్రాజ్యమే వచ్చింది. అది కూడా పెద్ద ఇష్యూ అయిపోతుంది. వీళ్ళు అధికారం పోయిన మరుసటి రోజు ఈ బినామీ ఆస్తులది పెద్ద కొట్లాటలు అవుతాయి మొత్తం ఈ తెలంగాణలో. అందుకోసం నేనైతే అవినీతి ఎక్కడ, నేను మీరే చెప్పండి, ఎప్పుడన్నా నా పేరు మీద నేను మంత్రిగా ఉన్నాను దినాలు ఎక్కడైనా ఒకటి అవినీతి ఆరోపణ నా మీద వచ్చిందా? వచ్చింది అంటున్నా. అంటే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు అందరూ కూడా. అప్పుడు అరే ఇప్పుడు ఒకటి కాదండి విమర్శలు చేస్తున్నారు, నాడు రాకపోయినా నేడు వెలుగులోకి తెస్తాం మేము, మాతో కూడా ఆధారాలు. మీరు ఆధారాలు ఉంటే చెప్పమని చెప్తున్నాను కదా. నేనేమి నేను నిన్ను ఎవరు ప్రివెంట్ చేసిండే, నిన్ను ఎవరు ప్రివెంట్ చేసిండ అంటున్నా. పో మంచిగా పోయి కోట్లయ్యి నేను ప్రేసినట్టే. జనార్దన్ రెడ్డి ఈజ్ జనార్దన్ రెడ్డి. 14 మంది సెక్రటరీలను పెట్టి అన్ని ఫైల్స్ వెతికించిన అని చెప్పి రాయసగడ్డి నాతో చెప్పిండు. ఏం తగ్గింది, ఎందుకే నీకు రాజకీయాలు ఏంటి పనికి వస్తావే, అన్నీ నీట్గా ఉన్నాయి నీ ఫైల్స్ అని. ఇట్ వాజ్ సర్టిఫికేట్ గివెన్ బై నన్ అదర్ దెన్ రాజశేఖర రెడ్డి. మరి అలాంటి నాగం జనార్దన్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు నాగం కర్నూలుకి ఒక ప్రభుత్వ ఆసుపత్రి మంత్రి తాన్ని తీసుకెళ్ళాల పల్లెలో పెట్టారు. ఆ పల్లెలో పెట్టడం వల్ల పల్లెకి ఎవరిపోయిన అది నిరుపయోగంగా మారిపోయింది అనే ఒక విమర్శ కూడా వచ్చింది. ఏం ఎక్కడ నాకైతే తెలియదు. నాగర్ కర్నూలు అన్ని రెవెన్యూ డివిజన్లో 100 బెడ్లు చేస్తే నాగర్ కర్నూలు 150 బెడ్లు చేసిన నాగర్ కర్నూలునే ఉంది. అది పల్లెకి ఏమి ఎత్తుకపోలే. ఎవడు చెప్పిండు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఓకే. ఇకపోతే ఈ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు ఇవన్నీ కూడా దేశానికి ఆదర్శము అని అంటున్నారు కేసీఆర్ గారు. ఇవన్నీ ఏం కాదంటారు, ప్రజలు కోరుకున్నది పేదరికం లేని తెలంగాణ, అవినీతి లేని తెలంగాణ, నిరుద్యోగులు లేని తెలంగాణ, సంక్షేమంలో రైతులకు అన్ని విధాలా ఆదుకునే తెలంగాణ ఉండాలి. 4 సంవత్సరాలు మా ప్రాంతంలో కరువు వచ్చింది. ఇలా ఈయననే జస్ట్ అంటే ఈ మన లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్రు ఈయననే ఏం చెప్పినంటే మీరు పత్తి చేలు వేసుకోకండి మొక్కజొన్న చేలు వేసుకోండి అన్నాడు. మొత్తానికి మొత్తం ఎండిపోయినాయి. ఆయన రైతులు పెట్టుబడి పెట్టలేదా? ఆయన పంటల అంటే పెట్టుబడికి అంటే రైతులను ఆదుకునేటందుకు ఎందుకు ముందుకు రాలేదు? అంతకుముందు కూడా కరువు ఉన్నది మా ప్రాంతంలో, ఎందుకు ముందుకు రాలేదు? ఆయన కనీసం కరువు మండలాలు ప్రకటిస్తే కేంద్రంకి వెళ్ళి కూడా కొంత వచ్చేది కదా. ఇవాళ నీకు కేంద్రంకి వెళ్ళి ఇచ్చిన 791 కోట్ల రూపాయలే నీ దగ్గర పెట్టుకొని రైతుకి ఇవ్వకుండా నీవు మిషన్ భగీరథకు నువ్వు ఆ డబ్బులు వాడుకొని ఏమి ఓ 4 ఏళ్ళు చేసిండు అవి ఇచ్చేటందుకు ఇంకా కొంతమందికి ఇవ్వనే లేదు. ఇవాళ రైతుల మీద ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రేమ? కేవలం ఓట్ల కోసమని. నిన్ను అడిగినాను నేను పబ్లిక్ మీటింగ్లో, నిన్న అక్కడ రోడ్ షోలో నేను ఒకటే అడిగినాను, నీకు అంటే ఇవాళ ఎవరికైనా రైతులు సంతోషంగా ఉన్నారా? ఒక్క విషయాన్ని అడుగుతానండి, నీవు ఏదైతే రైతు రుణమాఫీ అయితే చేసినావో ఒకటేసారి ఇచ్చింటే రైతుకు మేలు జరిగేది, కొద్దిగా ఉపశమనం కలిగేది, అప్పు కొంత తీరేది. కానీ నీవేదైతే విధానం నువ్వు అవలంబించినవో 4 భాగాలు చేసి దాంతో రైతుకు ఏ విధంగా ఉపయోగపడలేదు, ఉపశమనం అంటే రిలీఫ్ రాలే ఇన్నది. ఇప్పుడు నీకు ఓట్లు ఏమడిగి చేపించుకున్నావు మీరు ఓట్లు? ఇప్పుడు స్ట్రేట్గా అడుగుతున్నా ఇవాళ కేసీఆర్ నీకు ఓట్లు ఎందుకు వేసాను ప్రజలు? ఒకటి రైతుల రుణమాఫీ, 2 ఇంటికో ఉద్యోగం, 3 2 బెడ్రూమ్ల ఇండ్లు గౌరవప్రదమైనటువంటి బతుకు, 4 3 ఎకరాల భూమి, 12% రిజర్వేషన్ ఫర్ మైనార్టీస్, 12% రిజర్వేషన్ ఫర్ ఎస్టీస్, అండ్ నీకు KG-2 PG అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుండే ఇవాళ రిక్షా పుల్లర్ కొడుకైనా ఎవరినైనా డబ్బులు పెట్టి ప్రైవేట్ దాంట్లో కేజీ ఇదే గవర్నమెంట్ దాంట్లో చేస్తే వాళ్ళు అక్కడ పంపించాల్సిన అవసరం లేదు.
ఈ అంశాల మీద నీవు ఓట్లు వేయించుకొని ఈ అంశాల మీద 99% చేసినట్టున్నావు, ఇవాళ 1% కూడా చేయలేదని, 1 కూడా కాదు 0.01% కూడా ఈయన చేసిన ప్రామిసెస్ ఏవీ చేయలేదు. ఈ ప్రాజెక్టు కూడా ఈయన ఘటనే కానే కావు. ఈయన పెట్టింది ఎంత వెచ్చించిండో లెక్కలు ఏమని చెప్పండి, అవినీతి ఎక్కువ ఉంది దాంట్లో ఈయన వెచ్చించిన దాంట్లో, కానీ అక్కడ రియాలిటీగా జరిగిన దాని మీద నేను ఐఎమ్ గోయింగ్ టు స్టడీ, బికాజ్ నేను బీజేపీలో ఉండి కాగితాలు అన్నీ ఇచ్చిందండి వాళ్ళకు అసెంబ్లీలో మాట్లాడమని చెప్పిన అన్నో రిప్పరు. ఎందుకు ఏమో నాకు నన్ను అడిగితే ఎట్లా కొట్లాడదామని చెప్పిన, నన్ను కమిటీ వేసిండ్రు, దానికి నన్ను చైర్మన్గా వేసిండ్రు. ఆడ అంటారు చైర్మన్గా నేను ఏమన్నా నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్పనికపోతే నువ్వు లాస్ట్కు మాట్లాడాలి, తొలత మాట్లాడకూడదు అంటారు నన్ను. ఇదేంది చైర్మన్ నాకు అర్థం కాలేదురా నాయన అని చెప్పాను. ఇప్పుడు నేను ఒక ఆశయంతో నేను కొట్లాడుతానండి, ఇవాళ అవినీతి మీద ఇవాళ కొత్తగా నేను కొట్లాడలే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నేను ఇచ్చిన దాని మీద రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇదే కలగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఈ కృష్ణారావు దుర్మార్గుడు చేసిన అవినీతిని మొత్తం ఇస్తే వాళ్ళు దాన్ని చాలా ఫైండింగ్స్ లోపల నాతో ఏకీభవించి అప్పుడు ఎవరైతే ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఉన్నాడో వానికి మేజర్ పనిష్మెంట్ రికమెండ్ చేసిండ్రు. జూపల్లి కృష్ణారావు గారా కృష్ణారావు గారు అన్నారు ఎస్సీ ఆ రోజున జూపల్లి కృష్ణారావు గారిని పుణ్యమానే అవినీతి జరిగింది. బలేటోడు ఎవడు ఆఫీసర్ ఎస్సీ అయిండు, వాడు ఆఖరి జైలు పోయి కూర్చున్నాడు. ఇప్పుడు అవన్నీ అంటే ఒక అర్హత లేని కంపెనీకి కట్టబెట్టింది కూడా నిరూపించబడ్డది దాంట్లో. మీకు ఆ కాగితాలు కూడా మీకు నేను ఆ పేజీలు కూడా నేను మీకు ఇస్తాను. ఇలా ఇదన్నీ పెట్టుకొని ఇవాళ నేను అవినీతి మీద ఇవాళ నేను ఆ రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు నేను ఇచ్చిన కదా, ఇప్పుడే ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి మీద నేను అంత ఎత్తున లేచినప్పుడు నాది ఏడ ఇంత చిన్న పొరపాటు ఉండింటే ఇదివరకే నా మీద ఎగిరి ఎగిరి పడుతుండే, కానీ ధైర్యం చేయలేదు కదా. ఇప్పుడు ఎప్పుడు ధైర్యం ఉంటుందండి మనిషికి, అవినీతి లేకపోతేనే ధైర్యం ఉంటుంది, అది ఒకటి గుర్తుంచుకోండి. అవినీతి ఉంటే ఏ రాజకీయ నాయకుడు నా మాదిరిగా ఫైట్ చేయలేడు. రమ్మానండి ఇప్పుడు ఐఎమ్ రెడీ, మీ అవినీతిని అడుగడుగును చూపిస్తా, మిషన్ భగీరథలు చూపిస్తా, కాకతీయలో చూపిస్తా, ఏది ప్రాజెక్టులో చూపిస్తా, మీది ఏ చీరల కొనుగోలులో చూపిస్తా. ఆఖరికి బతుకమ్మ చీరలు అంటే తుక మీద తెచ్చి చూశారా తూకాలు వేసేటప్పుడు దాన్ని తూకం మీదనే ఇస్తారు, ఇవాళ మీరు పోయి అడిగిన తూకం మీదనే ఇస్తారు. అక్కడే తెచ్చారని మీకు అవి మళ్ళీ ఆ చీరలే కదా, మా దగ్గర పందులు రాకుండా చెట్ల చుట్టూ మా చెల్లె మా మగ్గజొన్న చెల్లె చుట్టూ కడతారండి. మీరు పోయి చూపియండి, నేను విజువల్స్ కావాలంటే పంపిస్తాను, మీరు చూపియండి అవి కూడా. హైదరాబాద్లో ఎక్కడ హోల్సేల్గా కొని ఉండొచ్చు కదా వాళ్ళు, సూరత్కి వెళ్ళి తెచ్చిండండి. మళ్ళీ బిల్లులు బయట బయట మన నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ వేద్దామని ఇస్తే కోర్టు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్పిందని చెప్పి ఒక ఆర్డర్ పంపించారు. వారు సూరత్కి వెళ్ళేటప్పుడు కానీ సూరత్లో చీరలు కొనుగోలు చేస్తారు కానీ మీ వారు ఎవరైనా చూశారా అండి? ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సమాధానం దాంట్లో ఇవి ఇటువంటి రకమైన చీరలు బజార్లో దొరుకుతాయి, ఈడ కూడా తూక మీదనే ఇస్తారు ఈడ కూడా, అర్థమైందా? అవి మీరు ఒకటి ఇవాళ ఆ చీరలు విలువ ఎంత అనేది దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయొచ్చు కదా, ముఖ్యమంత్రి తెలిసినాక ఎంక్వైరీ చేస్తే మొత్తం బట్ట బయలవుతుంది కదా. ఈ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి దాని మీద ఎంక్వైరీ ఉండదు. ఇలా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రేపు అధికారం పోయినాక వీళ్ళ చుట్టూ ఎట్లా అంటే ఒక కంచేసి దాంట్లో పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు మీరు డాక్టర్తో పాటు ఆస్ట్రాలజీ కూడా చేశారేమన్నా? డాక్టర్తో ఆస్ట్రాలజీ కాదండి, నేను మాట్లాడుతున్నా సత్యాలు మాట్లాడుతున్నా. నేను అధికారం పోతే అంటే 2019 తిరిగి వారే ప్రభుత్వంలో పెట్టండి. 2000 ఇవాళ మీరు ఒక్కటి నేను సింపుల్గా అడుగుతున్నా, ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పిన, టీచర్స్ వాలింబడి ఉన్నారా ఇవాళ? లేరు. ఉద్యోగస్తులు వాలింబడి ఉండరా? లేరు. సింగరేణి కార్మికులు వాలింబడి ఉండరా? లేరు. ఇవాళ ఏది ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు లేరు. ఇవాళ నీకు దళితులని ఎంబడలేరు, ఎస్టీలని ఎంబడలేరు, బీసీలు మెజారిటీని ఎంబడలేరు. నీకు ఆయాలే వచ్చినవే బుటాబుట్టిన తెలంగాణ సెంటిమెంట్ను గట్టిగా నీవు తీసుకొని పోయినప్పుడు వచ్చినవే నీకు 34% ఓట్లు. ఇవాళ నీవు ఇంత ఇవాళ నీకు ఆడ ప్రశ్నిస్తారండి వీళ్ళను, రేపు పొద్దున అడుగు పెట్టిండు మైకు పెట్టిండు అంటే అడుగు పెట్టిండు అంటే మేము భయపడ్డాము.
ఏది 89లో ఎన్టీ రామారావు ఇట్లా బయటికి వెళ్తే వెలవిలమని సభలు, అరే ఇంత పెద్ద లీడర్కు ఏంద్ర ఇట్లా వచ్చింది పరిస్థితి అని అనిపించింది. అప్పుడు ఇవాళ వీళ్లకు ఇప్పుడు మొత్తం ప్రజల పోతేనే ఊర్లో టీఆర్ఎస్ నాయకులు పోయి ఓటు అడగాలి. నా 2 బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడ పోయినాయా, నా భూములు ఎక్కడ పోయినాయా, నా కేజీ టు పీజీ అందరికి తెలిసిపోయింది. కేజీ టు పీజీ అన్ని కాదు, ఊరిచ్చిండు కదా. ఇప్పుడు మా రుణాలు ఎక్కడ పోయినాయా, ఇవాళ అందరూ ఒకటే కోరుకుంటున్నాడు, ఇవాళ కాంగ్రెస్ని గెలిపించుకుందాం, 2 లక్షల రుణమాఫీ చేసుకుందాం, కాంగ్రెస్ని గెలిపించుకుందాం, ఈ అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేద్దామనే లక్ష్యంతో ప్రజలు రెడీగా ఉన్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఇది ఒక ఆయన ఎవడో పోయింది పోయటాలకే మొత్తం టీవీలు గీవీలు అన్నీ ఇప్పుడు ఆయన చేతిలో కంట్రోల్ ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాయి. ఇవాళ ఇప్పుడు ఆడికి ఆడ మొత్తం మూగేటోళ్ళు, ఇవాళ వేరే పార్టీలోకి వెళ్ళి పోయి మూగేటోళ్ళు అంతా దేనికోసం పోతున్నారు, వాళ్ళ పనుల కోసం పోతున్నారు, ప్రజల కోసం కాదు. ఇప్పుడు చెప్పమని చెప్పాను, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది పోయినరు, టీడీపీ వాళ్ళు ఎంతమంది పోయినరు, వాళ్ళు ఏం చెప్పినారు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పినారు. ఏమి అభివృద్ధి చేసినరో నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, ఒక వైట్ పేపర్ అంటే ఏమని చెప్పండి, ఏమి అభివృద్ధి చేసిన దాంట్లోకి పోయినందుకు ఏమీ లేదండి, ఏమీ లేదు. వీళ్ళకి ఇచ్చింది ఏమి లేదు, ఆయన వెంబడి ఉన్న వాళ్ళకే ఇచ్చింది లేదు, మంత్రులకే అధికారాలు లేవు, వీళ్ళకి ఎవడిచ్చిండు పాపము సావలేక బతకలేక ఇజ్జత్ పోయి బతుకుతున్నారు. ఒకసారి ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతి అన్నిటి అవినీతి గురించి మాట్లాడుతున్నారు కదా, గతంలో మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీలో ఉండగానే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నేరెళ్ళమడక ప్రాంతంలో ఈ ఇసుక దందా ఎక్కువైపోయి ఇసుక లారీల కింద పడి కొంతమంది దళితులు చనిపోయారంటే పెద్ద పెద్ద ఉద్యమం కూడా జరిగింది. అప్పుడు ఆ దాని మీద అసలు ఆ ఇసుక దందా మీద మీరేం చెప్పదలుచుకున్నారు, అసలు దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు మీరు బీజేపీలో? నేరెళ్ళ సిరిసిల్ల జిల్లాలో ఒకటే కాదు, ఇసుక దందా వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కన్సర్న్లనే విపరీతంగా ఇసుక దందా జరిగింది. అది మొట్టమొదట హరీశ్వరరావుకు ఉండే ఆ పోర్ట్ఫోలియో, దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఆయన కేటీఆర్కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అది ఒక ఇన్కమ్ అయిపోయింది, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. ఇప్పుడు నేరెళ్ళ సిరిసిల్ల జిల్లాలనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది వాళ్ళకొక అక్కడ ఉండే కార్యకర్తలకు కూడా దోపిడీకి లూటీ చేసేందుకు ఒక మంచి సోర్స్ అయిపోయింది ఇసుకది. మీరు ఇసుకనే అంటున్నారు, మా నాగర్కర్నూలు తాలూకాల ఇసుకనేమో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పోక్లైన్లు పెట్టుకోవచ్చు, ట్రాక్టర్లు పెట్టుకోవచ్చు ఇల్లీగల్గా, అంటే ఈవెన్ వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ రాయల్టీ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు ఇసుకను కొట్టుకొని పోతున్నారు. ఎవడన్నా వేరే పార్టీ వాడు వాడిని సొంతం ఇంటికి ఏమన్నా అవసరం ఉన్నాను కూడా వాడేమన్నా ఒక్క ట్రాక్టర్ తీసుకొని వస్తే వెంటనే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వాళ్ళ ట్రాక్టర్ సీజ్ అవుతుంది, వాళ్ళ మీద కేసులు అవుతాయి, కానీ టీఆర్ఎస్ మీద ఉండదు. అందుకోసము ఎమ్మెల్యే గారే సొంతంగా మీరందరూ మా పార్టీలోకి వస్తే యథేచ్ఛగా మీరు దందా చేయొచ్చు అనేది పోలీసులు చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యేని అనుకుంటే పోలీసులు చెప్తున్నారు, ఇది జరుగుతున్న సత్యం అక్కడ. అసలు ఇవన్నీ పక్కన నాగర్కర్నూలులోనే మన్ను తోలుతున్నారు కదా, దాన్ని కూడా ఇప్పుడు అది ఒక్క ఇసుకనే కాదు, ఇవాళ మా దగ్గర ఒండు మట్టి ఏదైతే ఉందో ఈ రిజర్వాయర్ల నిర్మాణం లోపల ఒండు మట్టి అవసరం ఉంటుంది, దానికి రాయల్టీ ఒకవేళ చెరువుల్లో తీసుకొని పోతే రాయల్టీ గవర్నమెంట్కి రావాలి, గవర్నమెంట్కి ఏదో నామినల్గా ఇచ్చి ఏనట్టు, ఎందుకంటే కౌంట్ చేసినటువంటి వాడు టిప్పర్లు ఎన్ని వేల టిప్పర్లు ఎన్ని లక్షల టిప్పర్లు పోతున్నాయో తెలుస్తలేదు. పెద్ద చెరువు 14 కోట్ల రూపాయలే ఈ టీఆర్ఎస్ నాయకులు తీసుకున్నారని మాకు తెలుస్తున్నది. వేరే చెరువుల్లో అంటే 3 కోట్లు తీసుకుంటున్నారు, 1.40 కోట్ల చేసిన ఒక దగ్గర మంగనూరు అనే విలేజ్లో పంచాయతీ అయింది ఊళ్ళో వాడేవాడు తీసుకుంటందుకు అని. వాళ్ళు వీళ్ళెవరు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటందుకు వాళ్ళకేం అత్యంటి సిటీ అని. ఇప్పుడు వేరే అన్ని చెరువుల్లో కూడా మొత్తం అక్కడ ఉండే చెరువులు అన్నింటిలో కూడా తీసుకున్నారు. కడకు ఇవాళ ఏ అంటే నల్లమట్టి అక్కడ ఈ చెరువుల గిట్లా అయిపోతుంటే గిట్లా ఏదన్నా ఇబ్బంది వస్తే ఏమని చేస్తారంటే నల్లమట్టి ఉన్న పొలాలు ఉంటాయి కదా ఆ పొలాల్లో చేస్తారు. ఆ పొలాలు కూడా సెలక్షన్కు టీఆర్ఎస్ నాయకుడు ఇంకా చెప్పేది ఆయన పర్మిషన్ ఉంటేనే మేము నాయకుడు పేరు చెప్పండి బాగుంటుంది. వాళ్ళు కొంతమంది కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే గారు చిట్టి తీసుకురా అంటే మేము కూడా తీసుకొని చేస్తాం.
అంటే అంత అంటే కంట్రోల్లో పెట్టి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మేము మంత్రులుగా ఉన్నప్పుడు కూడా మాకు అంత భద్రత లేదు. మాకు మంత్రుల ఇంకా నక్సలైట్ అప్పుడు విపరీతంగా థ్రెట్ ఉన్నాను కూడా లేదు. ముందులో ఒక బండి, ఒకటి ఏమో పైలట్, ఒకటి ఎస్కార్టు, సిఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఎప్పుడు విన్నంటే ఉంటాడు. వాడి డ్యూటీ బంద్ అయిపోయింది. నార్కన్లో వాడు చేసే డ్యూటీ చేయకుండా మొత్తం టోటల్గా ఎమ్మెల్యే డ్యూటీకే పరిమితం అయిపోయినారు వారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇది పటాటోపాలు పుయ్యి 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 అనుకుంటూ పోతాయి. సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, అయినా అక్కడ ఉండే ఎస్పీకి కానీ అక్కడ ఉండే పోలీస్ అధికారులకు కానీ ఉండదు. సిఐ కొట్టుకుంటూ పోతుంటాడు ఆర్ అని ఏంది, వాట్ ఈస్ దిస్? ఇదేమి సామ్రాజ్యం అనుకుంటుండ? కేసీఆర్ది ఒక సామ్రాజ్యం, ఈడ ఎమ్మెల్యేలది ఒక సామ్రాజ్యం. ఇది ఇది వీళ్ళు కేవలం పటాటోపానికి మాటలతో గాడిలు చేస్తందుకే టీఆర్ఎస్కు పనికొస్తారు. కానీ ఈ దోపిడీ మాత్రం ఎక్కడ వీలుంటే అక్కడ దోపిడీ మాత్రం విపరీతంగా జరుగుతుంది. సరే, టీఆర్ఎస్ దోపిడీ ఇవన్నీ మనకు అవినీతి గురించి ఒక్క నిమిషం మనం పక్కన పెట్టి చూస్తే, అంటే మీరు గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం గలం విప్పడంతో కావచ్చు, లేకపోతే మీకున్న గ్రూపిజం వల్ల కావచ్చు, గ్రూపిజాన్ని పెంచి పోషించడం నాగం జనార్దన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా అనేవారు టీడీపీలో. అంటే ఇక్కడ మీరు కొత్త కొత్త దయాకర్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ కూడా కొద్దిగా పక్కన పెట్టేసి మీరు ఒక గ్రూపిజం మెయింటైన్ చేసేవారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వాదాన్ని అందిపుచ్చుకున్న మీపై సస్పెన్షన్ వెయిట్ పడింది, తర్వాత నాగారం పార్టీ పెట్టారు. అంటే టీడీపీ నుంచి వచ్చిన వెంటనే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, అప్పుడు ఎందుకు కేసీఆర్ గారి వెంట నడవలేకపోయారని ఇంతకుముందే మనం అడుగుకున్నాం. అంటే ఆ రోజు కేసీఆర్ గారి వెంట నడవకపోవడానికి, అంటే ఆయన కింద పని చేయడానికి మీకు ఇష్టం లేకనా, లేకపోతే ఏ కారణం చేత మీరు నాగారం పార్టీ పెట్టారు? అసలు నగర అనేది పొలిటికల్ పార్టీ కాదండి, తెలంగాణ నగర సమితి అని పెట్టినా, అదే ఒక ఉద్యమ సంస్థ నగరం పార్టీ నగర. నాకు కేసీఆర్ది ఏంటంటే ఆయన ఏంది 2011 అంటే ఒకటి నుండి నేను తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి నేను ఉద్యమం చేస్తున్నా అంటాడు. ఆయనది ఎట్లుంటుంది అంటే ఉద్యమం ఇట్లా చేయడం ఏమి దాన్ని మళ్ళీ ఇట్లా ఇడిచిపెట్టడం, ఆయనతో ఉద్యమం కోసం అని చెప్పని వసూళ్ళు చేసుకోవడం. ఆయన ఆస్తులు పెంచుకున్నాడు కానీ ఉద్యమాన్ని ఏం పెంచలే, ఒకటి గుర్తుంచుకోండి. నేను స్పష్టంగా అది చెప్తున్నాను, అది నాకు ఇష్టం లేదు. ఒకసారి ఉద్యమం చేస్తే తాడో పేడ తెలుసుకోవాలి ఉద్యమంలో. అది 2011కి వచ్చే వరకు జనవరిలో ఉద్యమాన్ని కాడి బయట పడేసిండు. మే వచ్చింది, అరే ఇదెక్కడి ఉద్యమము, ఇదేమి నాయకత్వము, ఇదేం కథ ఇది అని చెప్పని నేనేం చేసినానంటే నగర సమితిని అప్పుడు పెట్టి అదే ఉమామేశ్వరంకి వెళ్ళి వచ్చి నాగర్ కంట్రోల్ 100,000 మందితో మీరు ఆ రోజు ఉన్న టీవీలు గీవీలు అన్నీ మీరు 3-4 రోజులు 5 రోజులు చూపించిన వరుసగా 100,000 మందితోటి మళ్ళీ నేను నగారం మోగించిన అక్కడ చాలా పెద్ద పెద్ద మంది, ఈవెన్ కొండ లక్ష్మణ్ బాపూజీ అనుకోండి, ఇప్పుడు గద్దర్ గారు అనుకోండి, విమలక్క కానీ మన ఎంబడ ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అక్కడికి వచ్చి మేము నగారం మోగించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు దీన్ని ఆపకూడదని చేసుకొని ఈడికెళ్ళి నేను మళ్ళీ ఆదిలాబాద్ పోయి జోగురామన్న దగ్గర ఆడ ఒక 45-50 వేల మందితో మళ్ళీ ఆడ మీటింగ్ పెట్టినాము. పరిగుల హరీశ్వరెడ్డి దగ్గర మీటింగ్ పెట్టినాము, నిజామాబాద్లో మీటింగ్ పెట్టినాము. ఇట్లా మనము నగర సమితి ద్వారా ఇది చేస్తేమే కాకుండా ఇది ఎక్కడి కథ, ఇది ఇట్లయితే ఎట్లా అని చెప్పి ఇలా అందరం ఐక్యంగా ఈ పోరాడితేనే మంచిగా తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో ఏం చేసినంటే నేను ఆ యొక్క దాన్ని రోజు ఐక్యత దీక్ష చేసిన. ఇంతవరకు ఆ దీక్షను ఎవరు బ్రేక్ చేయలే. ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర నిలబెట్టిన 2 దినాల దగ్గర 2.5 నుండి 3 లక్షల మంది నాకు మద్దతు తెలిపోయినరు, ఈవెన్ ఇన్క్లూడింగ్ కేసీఆర్. విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడు ఈయన అంటే ఉద్యమం అంటే చేసిన రాజీనామా సంఖ్యలు ఎంత ఉండేదంటే ఈయనది, ఈయన తీసుకొచ్చే రాజీనామా సంఖ్యలు ప్రెషర్ పబ్లిక్ మీద, ఎమ్మెల్యేల మీద ప్రెషర్ ఎంత ఉంటుందంటే ఆయన వాళ్ళే రాజీనామాలు చేసేది చేద్దరు. నేను ఈడ మేము 4 రాజీనామా చేసినాం, నేను కానీ జోగురామన్న కానీ హరీష్ రెడ్డి కానీ వేణుగోపాలచారి. మేము 4 రాజీనామా మేము చేస్తే ఐక్యత దీక్ష నాడు అది 102 మంది తెలంగాణలో ఉండే శాసనసభ్యులు రాజీనామాకు దారితీసింది. అది స్పీకర్ దగ్గర రాజీనామాలు పోయినాయి. సరే ఇక వీళ్ళు ఆడే నాటకాలు ఉంటాయి కదా ఇప్పుడు దీంట్లో. అంటే అంత నేను ప్రెషర్ బిల్డప్ చేయగలిగినాను ఏది ఐక్యత దీక్ష ద్వారా. దాని తర్వాత అంటే మంత్రుల కాన్స్టిట్యున్సీలో పోయి జాగో బాగో అని
ఒక కార్యక్రమం చేసినాను. దాని తర్వాత అన్నిటికంటే నాకు ఈ ఆ రోజు నేను 69 లేము పాపం నా సహచరులను కోల్పోయా. ఇలా చందు కానీ సర్వారెడ్డి కానీ ఎంతోమంది అంటే నా అంటే నా తోటి వాళ్ళు ఆ రోజు పోలీస్ తూటాలకు సికింద్రాబాద్లో రామ్ గోపాల్ పెట్ట పోలీస్ స్టేషన్ ముందర జరిగిన దానికి కానీ ఇవంతా ఎంతోమందిని కోల్పోయినా. మాకు చంటి 7వ తరగతి చదువుతున్న అమ్మాయిని అరుణ పేరు సరిగ్గా నాకు జ్ఞాపకం లేదు. 50,000 మందితోటి మేము చార్మినార్ టు రాజ్భవన్ ఊరేగింపు మేము స్టార్ట్ చేస్తే ఆడ కూడా ఒట్టిగానే ఫైరింగ్ చేస్తే అంటే 7th క్లాస్ చదువుతున్న అమ్మాయి నేల కొరిగింది. తర్వాత అవే మళ్ళీ వస్తుంటే మళ్ళీ అంటే నాయాపూల్ కాడ మళ్ళా ఫైరింగ్ అయింది. మళ్ళా ముజంజాయి మార్కెట్ అయింది. అయినా ఆగలే రాజభవన్ చేరుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం చేసిన సంఘటనలు అంటే నా మదిలు ఎప్పుడు మెదులుతుంటాయి. అటువంటిది ఇలా నీవు ఇంత కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కదా ఆ తెలంగాణ ఫలితాలు ప్రజలకు అందాలనేది నా లక్ష్యం. ఓకే, నగర సమితి ద్వారా మీరు ఎన్నో ఉద్యమాలు, ఇప్పుడే అదే చెప్తున్నా, అంటే అటువంటిది ఐక్యంగా పోరాడితేనే తెలంగాణ వస్తుందని ఐక్య దీక్షత చేసిన. దాని తర్వాత భరోసా యాత్ర, ఇంతమంది చచ్చిపోయారు కదా, ఇవాళ ఒక్కనాడన్న కేసీఆర్ నోటుకుంటా బలిదానాలు ఆపండి, మేమున్నాం తెలంగాణ తెచ్చేటందుకు, మీరు ఆపండి అని చెప్పండి. ఒక్కనాడన్న ఒక్క స్టేట్మెంట్ చూపియండి ఆయన 2001 నుండి నేటి వరకు ఒక్కనాడనలే. వాళ్ళు ఎంతమంది చేస్తుంటే నాకు అంత ఆనందం, కానీ నాకు తెలుసు దాన్ని. అందుకోసమే భరోసా యాత్ర చేసి ఒక్కటే ఒక స్లోగన్ నేను ఆ రోజు ఇచ్చింది, బతికుండి తెలంగాణ సాధించుకుందాం, ఆశ్రువై నేలరాలకు అంకుశమై పోరాడమని యువతకు పిలుపునిస్తూ 10 జిల్లాలు తిరిగిన విపరీతండోపతండాలుగా యువత నన్ను ఆహ్వానించింది. తండోపతండాలు ఎక్కడ చూసినాను వేల సంఖ్యలో, 10,000, 20,000, 30,000, ఆఖరికి ఎల్బీ నగర్కి వస్తే 50,000 సంఖ్యలో, మొత్తం 4 రోడ్ల కూడలి మొత్తం ఎటు అటు ఎక్కడ అంబులెన్స్లకు దారి లేకుండా చేస్తే నేను 100 సార్లు ఒక్కొక్క అంటే సందర్భంలో అంబులెన్స్లు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంత పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేసినండి. నేను కేసీఆర్ చేసిన ఉద్యమం మీద చెప్పండి, మీరు నాకు జైల్లో పోయిన సంగతి ఏమైనా ఉంటే చెప్పండి. నేను చేసిన ఉద్యమం అని మాట్లాడతాడు. చాలామంది కూడా ఏంటంటే అవును ఉద్యమం చేసిండని అన్ని పార్టీలలో మాట్లాడుతుంటారు, నాకు మంటలు వేస్తుంది. మీరేమన్నానండి ఆ మాట మాట్లాడకూడదు నేను పబ్లిక్గా. ఇంత ఉద్యమం చేసినోడు కాడు, ఉద్యమం పేరు మీద బాగుపడ్డాడు. ఇవాళ రాజకీయంగా కూడా ఉద్యమం పేరిటి మీద ఇవాళ ఉద్యమ వ్యతిరేకులందరినీ పక్కన పెట్టుకొని, ఎందుకంటే వేరే ఓడి ఉద్యమం ఓడి ఉంటే రేపు క్వశ్చన్ చేయొచ్చు. ఇవాళ ఈటెల రాజేందర్ పరిస్థితి ఏమైందండి పాపం. ఆ రోజు శివాల దగ్గరికి ఆయనన్నా ముందాలు పోవాలా, నేనన్నా పోవాలి, ఎవడన్నా ఆత్మ బలిదానం చేసుకుంటే దండలేసినందుకు మేము పోవాలి. ఇవాళ ఆయనకు ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టరా, తాళం చేతులేమో ఫైనాన్స్వి కేసీఆర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆయన శాఖ మార్చినట్లున్నారు, ఏం మారాలి. ఫైనాన్స్ తాళం చేతులేమో కేసీఆర్ దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఒంటిగా అకౌంట్లో అకౌంట్ బుక్ ఆయన దగ్గర ఉంది. అవి కూడా ఊకే ఇట్లా చూసేందుకే, చేసేందుకు కూడా కాదు. ఓకే, ఇంకా మనం ఆ విషయాలన్నీ ఒకసేపు మనం పక్కన పెడితే గినా ఇటల రాజేంద్ర కూడా ఇప్పుడు మీరు టీడీపీ నుంచి వచ్చారు, నగర ద్వారా ఉద్యమాలు చేశారు, తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోయారు మీరు. బీజేపీలో కూడా నేను ఎందుకు పోవాల్సి వచ్చింది చెప్పాలి ఇంకా మీరు చెప్పండి, టైం లేదు కాబట్టి కొద్దిగా చెప్పండి. బీజేపీలో కూడా నేను ఆ రోజు మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఓ రోజు సడన్గా కిషన్ రెడ్డి ఫోన్ వచ్చింది. కిషన్ రెడ్డి ఏం కిషన్ చెప్పన్న, నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే ఉన్నాను కదా, ఏం కిషన్ చెప్పన్న, చెప్పంటే అన్న రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడతానని నాకేం ఒక పాజ్ ఒక 2 సెకండ్లు కూడా ఇవ్వకుండా వారికి ఇచ్చేసాను. రాజ్నాథ్ సింగ్ గారు నాకు ఫోన్ తీసుకొని, జనార్దన్ రెడ్డి సార్ పాప అయ్యా మరే పార్టీమే బులతో అంటే నేను అడిగినాను సార్, అంటే కాంగ్రెస్ అక్కడ బిల్ రక్కేతో మద్దతు కరికే బిల్ హాసిల్ కర్తం బోల్కే వాదా కరేతో మరి సోచుతుంది సార్ అని చెప్పిన. అంటే సరే అని చెప్పిండు. నేను ఆయన దగ్గరకు పోయి మాట్లాడి ఆయన నేను మీ ఒక టికెట్ అడగాలి లేకపోతే నాకు పదవి అడగాలి ఏం అడగాలి, నేను ఒకటే ఒక 2 మాటలు ఆయన అడిగింది, కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతు ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి, లేదు వాళ్ళు బిల్లు పెట్టకపోతే 2014 ఎన్నికల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత
మనం తెలంగాణ బిల్లు 100 రోజుల లోపల పెట్టాలి. అవే మాటలు నేను ఎక్కడ చెప్పిన నిజాంకా నేను చేరినాడు వేలాది మంది సమక్షంలో నేను డిమాండ్ చేసింది కూడా మీరు ఒకసారి విజువల్స్ యూట్యూబ్లో తీసుకొని మీరు ఒకసారి వేసేసేయండి, నేనేం మాట్లాడినో చూడండి. నేను చేరింది తెలంగాణ కోసం బీజేపీలో చేరిన, సిద్ధాంతపరంగా అనేది కాదు. మరి ఈరోజు తెలంగాణలో తెలంగాణ కోసం చేరిన మీరు అసలు ఈ తెలంగాణ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయినా కూడా వచ్చిన 100 రోజుల్లో మేము తెలంగాణ ప్రకటిస్తామన్నారు కదా, ఆ బీజేపీ నుంచి ఎందుకు వచ్చారంటే బీజేపీలో తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీలో రెడ్డి సామాజిక వర్గానికే అగ్రతాంబూలం ఇస్తున్నారు అంటున్నారు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన మీరు ఆ బీజేపీ నుంచి ఎందుకు వచ్చారంటే మీ సామాజిక వర్గంలో కుమ్ములాటలు ఏమైనా ఉన్నాయా, అంటే అక్కడ మీకు ఏమన్నా పసకలు నాగర్కర్ణకు పోండి, నా చరిత్ర తెలుసుకోండి, నేను ప్రజల మనిషిని, ముఖ్యంగా అట్టడుగు నుండి అణగారిన వర్గాల మద్దతుతోటే 6 సార్లు గెలిచిన, 5 సార్లు కాదు. ఒకసారి రాజీనామా చేసి కూడా 5 టర్ములు, కానీ 6వసారి రాజీనామా చేసి కూడా 43,000 మెజార్టీతో గెలిచిన, 40,000 పై చిలుపుతోటి. అంటే నేను ఒకవేళ నా దగ్గర ఏదున్నా ఇన్నిసార్లు అయితే వరుసగా గెలవం కదా, ఇదేమైనా సామాన్య విషయమా? 5 సార్లు వరుసగా గెలిచినాను. అటువంటిది ఇవాళ నేను ప్రజల మనిషినండి, నేను ప్రజల కోసం పనిచేస్తానండి, ఇవాళ ప్రజల క్షేమమే నా ధ్యేయం. అంతేగాని నేను బీజేపీ కారణాలు ఏంటి అనేది తెలియడం లేదు. ఒక్కటే, నేను ఆధారాలతో కూడినటువంటివి వాళ్లకు మొత్తం కాగితాలు ఊడిపోతాయని స్పైరల్ చేసి బుక్లెట్స్ ఇచ్చిన, ఇంతలా బుక్లెట్స్, ఇంత అవినీతి ఉంది, దీని మీద మీరు ప్రశ్నించమంటే అసెంబ్లీలో ప్రశ్నించరు, ఓకే, పోరాటం దీని మీద చేయమంటే చేయరు, నన్ను ఒక కమిటీకి వేసిండ్రు, ఆ కమిటీని ముందరికి సాగనియరు. ఇప్పుడు ఒకసారి పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఇవన్నీ చెప్పమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసినాను. ఆఖరుకు చెప్పాలో చెప్పకూడదో కానీ మా దత్తాత్రేయ మా మంత్రి గారు ఉండ్రి, ఆ మంత్రి గారు అంటున్నాడు నేను ఒకరోజు ఉండి ఆ కాగితాలు ఇచ్చి కిషన్ రేపు అసెంబ్లీలో రేజ్ చేయని ఇస్తే, అంటే కోర్ కమిటీలో కూర్చొని లేచినాం, లేచితే అడిగే ఆయన ఒక మాట అన్నాడు, కిషన్ జాగ్రత్త, ఇవి ఇట్లా అంటే డాక్యుమెంట్స్ ఇట్లా ఫేక్ అయితే, అంటే సరిగ్గా లేకపోతే నువ్వు మళ్ళా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీలో అని అంటాడు. ఆయనకి ఇచ్చిన కాపీ ఈయనకి ఇచ్చిన, ఏది ఫేక్ ఆయన చెప్పొచ్చు కదా. అంటే వీళ్ళ యాటిట్యూడు టీఆర్ఎస్కు మిత్రపక్షంగానే వ్యవహరిస్తున్నారు, కానీ ఎక్కడ టీఆర్ఎస్ను బొందబెడదామనో లేకపోతే అవినీతిని ఖతం చేద్దామనో ఆలోచన మాత్రం వాళ్ళకి లేకపోవడం. తర్వాత ఒక సందర్భం లోపల ఇప్పుడు ఒకరోజు 60 మందితో మీటింగ్ పెట్టినండి వీళ్ళు, దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ విహెచ్పి వాళ్ళు కానీ ఏబీవీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఉన్నారు. దాంట్లో నన్ను పిలవలే, అంటే నా స్థాయి 60 మంది స్థాయిలో కూడా నా స్థాయి సరిపోలేదు అంటే నాకు అనిపించింది, అంటే వీళ్ళు ఎందుకు అంటే నన్ను పక్కకు పెడుతున్నట్టే అనిపించింది కదా. అనిపిస్తుందా? అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను సీనియర్ పాలిటీషియన్ వాళ్ళందరికంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఇన్క్లూడింగ్ దత్తాత్రేయ. అటువంటిది నన్ను పిలవకపోతే అంటే అది మళ్ళీ ఎందుకు పిలవలేదు అనేది నాకు తర్వాత అర్థమైంది. అది అంటే ఏందో ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఆ భావజాలం అంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు నేను ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా, అంతేగాని నేను ఎవరిని అంటే ఇప్పుడు దీని మతాలను అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం అయితే నేను చేస్తాను సిద్ధంగా లేకుంటే. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు నన్ను పిలిచిండ్రు, కేంద్రంకి వెళ్ళే పిలుపు వచ్చింది. నేను ఒకటే ఒకటి చెప్పినాను, నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఒకటే అడిగినాను, యూ మస్ట్ కోఆపరేట్ అండ్ సపోర్ట్ మై ఫైట్ అగేన్స్ట్ ది కరప్షన్ ఆఫ్ ది టీఆర్ఎస్ గవర్నమెంట్. హి సెడ్ ఓకే గో అహెడ్ దెన్ ఐ జాయిన్ పార్టీ. ఓకే, మీరు చెప్తున్నది బాగానే ఉంది. అంటే బీజేపీలో పోరాట పటిమ లేదు, నేను ఇచ్చే ఆధార పోరాటం విడిచిపెట్టండి, మిత్రపక్షంగా వివరిస్తుంటే ఒక దిక్కు అమిత్ షా గారు వచ్చి వరంగల్లో తిట్టిండు, అవినీతి మీద వార్నింగ్ ఇచ్చిండు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మరుసటి రోజే హరీశ్వరరావు ఏంది నా కేంద్ర మంత్రి దత్తాత్రేయ పోయి హరీశ్వరరావుకు కండువా కప్పి ఎందుకు బ్రహ్మాండం అన్నట్టు చేస్తారు. ఇది ఇదేమన్నా ప్రజల్లో ఏమి అది ఉంటుందండి? మెసేజ్ పోతుంది. ఏం మెసేజ్ పోతుంది? పుట్టినరోజు అంట మళ్ళా మా పిల్లలకి కూడా పుట్టినరోజులు మస్తుగా అవుతున్నాయి. దత్తాత్రేయ గారు వచ్చి మా పిల్లలకో లేకపోతే ఇంకా ఎవరైనా గరీబ్గా ఇంకా ఎవరైనా ఉంటే కూడా పోయి చీరలు ఇస్తే మంచిదే కదా.
అవన్నీ ఎందుకంటే నాకు కొన్ని నచ్చని విషయాలు దాంట్లో ఉన్నాయి. అందుకోసం నాకు అంటే నేను బయటకు వచ్చేసారు. బయటకు ఏమంటే నేను వీళ్ళు పోరాడరు అనేది ఒక నిర్ణయానికి వచ్చినాకనే బయటకు వచ్చిందండి. ఓకే, ఇకపోతే మీరు అయితే బీజేపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నప్పుడు కేంద్రం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్దల నుంచి పిలుపు వచ్చిందంటారు. అంటే జైపాల్ రెడ్డి గారే ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు, మా పార్టీలోకి వచ్చే నీకు అన్నీ బాగుంటాయనేసి మీ ఇంటికి పిలిపి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. అయితే అది తెలుసుకున్న కుచ్చుకుళ్ళ దామోదర్ రెడ్డి గారు కావచ్చు, డికే అన్న గారు కావచ్చు, ఇలాంటి సీనియర్లు అంతా కూడా వ్యతిరేకించారు. ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి వ్యక్తులు పార్టీలో వస్తే ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారికి ఫిర్యాదు చేశారు. దీంతో మీ చేరిక కాస్త ఆలస్యమైంది. ఢిల్లీలో మీరు 5 రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చింది పార్టీలో చేరిక కోసరము అని అంటున్నారు. దానిపై మీ వివరణ ఏంటి? ఈ కథలన్నీ నేనేమి నిదలుసుకోలేదు. స్ట్రేట్గా ఇక్కడికి వెళ్ళిపోయినాం, రాత్రి ఆడమనుకున్నాం, పొద్దున్నే పోయి డైరెక్ట్గా ఇంకొకటి ఎవరికైనా రిసెప్షన్ మాకు ఇచ్చిండ్రు. నేను ఆ ఎంబడి 72 మంది వస్తే మొత్తం హాల్ ఒకటి కేటాయించి అక్కడ కాన్ఫరెన్స్ హాల్ దాంట్లో అందరిని కూర్చోబెట్టి రాహుల్ గాంధీ గారు వచ్చి మా కండు నా ఎంబడి ఇంకొక ఇంపార్టెంట్ లీడర్స్ వేరే జిల్లాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే ఆరుగురికి ఆయన కండువాలు కప్పి మిగిలిన వాళ్ళందరితో 72 మందితో కూర్చొని అక్కడో దగ్గర ఇక్కడో దగ్గర ఇక్కడో దగ్గర కూర్చొని ఇండివిజువల్గా కూడా ఫోటోలు దిగి చాలా అంటే మాకు గౌరవం ఇచ్చిండు. ఇవాళ ఎవరు ఊహించనంత గౌరవం ఆయన ఇచ్చిండు మాకు. ఇవాళ నేను ఇంకా మిగిలిన వాళ్ళ విషయం నేను జైపాల్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పిలిపించి మాట్లాడారా లేదా? మీరు ఒక మాట వినండి, నా దగ్గర అంటే నేను మా మదర్ దాదాపు 100 రోజులు సిక్కుండ్రి అన్కాన్షియస్ స్టేట్లో కాంటెంట్ హాస్పిటల్ ఉన్నదండి, ఉన్నది. నేను ఈ చేరికలు గీరికలకు నేను సిద్ధంగా నేను లేను అప్పుడు. అంటే నేను ఓ డెసిషన్ తీసుకుంటేందుకు దాంట్లో ఏమైందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చి మా మదర్ని చూసినప్పుడు కూడా అక్కడ ఉండి ఇట్లా ఢిల్లీకి వెళ్ళి వస్తుంది పిలుపు మళ్ళీ అట్లా అని చెప్పి వారు అడిగారు. అడిగితే కూడా నేను చెప్పినాను ఇప్పుడు చూద్దాం సార్ అని. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఒకసారి కాల్ వచ్చింది, ఏముంది అండి మీరు పొద్దున్న ఇట్లా మీరు 11 o'clock కదా పొద్దున్న 6 గంటల ఫ్లైట్ రాండి, 11 జాయిన్ కానీ మళ్ళీ 2-1 అట్లా మళ్ళీ మీరు ఫ్లైట్లో ఎక్కిన పోగలుగుతారు కదా. అందుకోసం అదే కదా మదర్కి ఎట్లే కండిషన్ స్టేబుల్గా అంతే ఉంది కదా వచ్చిపోండి అండి అంటే అందరిని కూడా రమ్మన్నాను. అందరం కలిసి ఒకటే రోజు అనుకున్నాం, అందరం వచ్చినాం పోయినాం కలిసినాం వచ్చినాం. ఇక్కడ ఒక్కదానికి మీరు సమాధానం చెప్పండి, జైపాల్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మిమ్మల్ని మాట్లాడారు ఈ మధ్యన ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది మా మదర్ని చూసిపోయిన తర్వాత కుంతియా గారు జయపాల్ రెడ్డి ఇంటికి వచ్చిండు. కుంతియా గారు పిలిస్తే పోయినా కానీ జయపాల్ రెడ్డి గారు పిలిస్తే కాదు. మొట్టమొదట జయపాల్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించలేదు. మీ అవసరం ఉంటే మీ ఇంటికి రావాలి కానీ కుంతియా గారు కావచ్చు ఎవరైనా కావచ్చు, కానీ మీ ఇంటికి రాకుండా మిమ్మల్ని అక్కడే పిలిపించుకొని మాట్లాడడం అంటే మీ ఇంట్రెస్ట్ ఎక్కువని నా ఇంట్రెస్ట్ అనేది కాదు. నాకు ఆయన జనతా పార్టీలో ఉండేది, మేము జనతా పార్టీలో ఉండేది జయపాల్ రెడ్డిని. మీరు చూడండి మొత్తం నా రాజకీయ జీవితంలో నేను ఎన్నడూ కూడా జయపాల్ రెడ్డి గారిని ఒక్కనాడు విమర్శించలే, ఒక్కనాడు కూడా విమర్శించలే. ఆయనతోటి మేము కలిసి మా కుటుంబం, మేము జనతా పార్టీలో మాది అంటే మేము నాయకత్వంలో ఉంటుంది. ఇప్పుడు నాగరికల్ పార్లమెంట్ అంతా మేమే చూసుకుంటుంటుంది. ఆ రోజు ఖర్చులు కానీ గిర్చులు కానీ క్యాండిడేట్లను పెట్టడం కానీ అదంతా కూడా మాకు ఉంటుండే. ఆయన జనతాదళ్ళకి వెళ్ళి కూడా అప్పుడు పాపం రాధాకృష్ణన్ ఉండే కదా ఆయన చనిపోయాడు. అంటే ఆయనకు ఇచ్చి మొత్తం ఎలక్షనీరింగ్ అంతా నడిపేది మేము నడుపుతుంటుంది. మాకు ఆ సాన్నిహిత్యం ఉంది జయపాలరెడ్డితోటి. అందుకోసం ఆయన ఏమి కరప్ట్ కాడు అది కాదు. అందుకోసం ఒట్టిగా ఆయన మీద నేను ఎప్పుడు అజ్జలేదు. ఆయన అంటే ఒక గౌరవం, కానీ ఆయన నన్ను విలువలే, ఆయన నన్ను అజ్జేయలేదు. కుంతియా దగ్గరికి కుంతియా ఉండి ఇట్లా మా ఇంటికంటేనేమో మా మదర్కి ఇట్లా సిక్కుండే కదా, మేము ఇక్కడ ఏదైనా వచ్చినానే ఏదో ఆదిత్యం ఆదిత్యం ఇవ్వాలంటే మాకు కొద్దిగా మంచిగా అనిపించదు. అందుకోసం అంటే అట్లాంటి జయపాల్ రెడ్డి గారి ఇంటికాడ కలుద్దామని కుంతియా గారు ఫోన్ చేసిండ్రు. సరే అంటే మీదికి వెళ్ళి కొద్దిగా ప్రెషర్ ఎక్కువైతుంది, తొందరగా మీరు చేరితే బాగుంటుందని. కానీ నేనేమన్నా అంటే ఒక అసమర్థుండే, నా చరిత్ర ఏంది నేనేంది? మీరు అంటున్నారు నన్ను ఇప్పుడు ఎవ్వరూ అడ్డుకోలే.
రావచ్చు ఈయన పార్టీలో, కానీ టికెట్ అడగొద్దు అనేది వాళ్ళ ఆకాంక్ష ఉన్నది. మీరు చూడండి ఒక్కసారి వాళ్ళది మాట్లాడి చూస్తే అడ్డుకున్నారు కదా. ఇప్పుడు కూచుకుల దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి ఫైట్ చేసి రాహుల్ గాంధీకి లేఖ ఇచ్చారు. సేమ్ మీ నియోజకవర్గానికి చెందిన అతని వాళ్ళు లేఖలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే, ఇవన్నీ కట్టుకథలు. ఇలా కూచుకుల దామోదర్ రెడ్డి గారిని మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన గెలుపుకు కూడా నేను కృషి చేసిన. అదే 14 మీ దగ్గర ఉంటే వర్కులు ఇస్తేనే మీకు నీకు ఓట్లు ఏమో అని చెప్తా, లేకపోతే ఏమేనని చెప్పారంటే మీరు ఇది చాలా పొరపాటు అండి. నేను నా స్టాండర్డ్ ఏంది, నేనేంది మా వాళ్ళకి వర్కులు ఇవ్వు, వాళ్ళకి వర్కులు ఇస్తేనే నేను మీకు ఓట్లు వేపిస్తాను అన్నారంటే మీరు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇదే విషయాన్ని కూచుకుల దామోదర్ రెడ్డి గారు ఆయన ఏమన్నా మాట్లాడతాడు, పాపం పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి ఏమైనా మాట్లాడవచ్చు. టికెట్ నేను ఒక్కటి నేను అడుగుతున్నా, అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా కూచుకుల దామోదరుడు నేను అడగా, 4 ఏళ్ళకి వెళ్ళి దాదాపుగా, ఎందుకంటే నేను టీఆర్ఎస్ వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నా కాబట్టి మున్సిపల్ చైర్మన్లా నేను 7 గెలిచిన, కాంగ్రెస్ 6 గెలిచింది, చైర్మన్ మాకు కావాలన్నాడు, వైస్ చైర్మన్ నన్ను తీసుకోమన్నాడు, సరే పోయ్ అని చెప్పిన. సింగిల్ విండో తాడూరు అనే దాంట్లో మాకు మెజార్టీ ఉన్నా, అంటే ఆయన అభ్యర్థిని పెడతా అంటే మంచిదే అని చెప్పిన. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టీఆర్ఎస్ టు బీ ది, అంటే ఆడ వాళ్ళ దగ్గర ఆఫీస్ వాళ్ళకి పోవద్దని. వాళ్ళ సొంత ప్రాంతంలో ఎంపీపీకి వాళ్ళకి మెజార్టీ వస్తే మీకు ఇచ్చారట కదా మీరు అడిగితే, వాళ్ళ సొంత ప్రాంతం మరో మండలంలో తెలుగుపల్లి మాకేం మెజార్టీ ఉన్నది, వాళ్ళకేం మెజార్టీ లేదు. వాళ్ళు ఒక్కటి ఇచ్చిండ్రు, కానీ అంటే మీరు ఇప్పుడు దాన్ని కరెక్ట్ వచ్చిండ్రు లైన్లకు ఇచ్చిండ్రు కదా. ఇప్పుడు నేను ఈయనకు ఎమ్మెల్సీ చేసిన, మున్సిపల్ చైర్మన్ సహకరించిన, ఇక్కడ దీనికి సహకరించిన, యూజువల్గా మేము కలిసే చేస్తున్నాం. ఎమ్మెల్సీ మీరు చేశారా? నేను చేసిన సపోర్ట్. 14 ఓట్లు 14 ఓట్లతో కాదండి, మీరు చాలా ఓట్లు వేయించినాం. ఒక్కరిని మీరు నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలుకు మేము గెలిచిన సీట్లు ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొంతమంది టీఆర్ఎస్కు పోయి ఉండొచ్చు, పిలిచి వాళ్ళతో కూడా వేయించేసిన. ఇంకోటి చెప్తున్నా, అన్ని జిల్లాల 14 నియోజకవర్గాలకు వెళ్ళి నాకు తెలివైన వాళ్ళు ఉంటారు అనుకుంటారు మీరు? నాకేమి ఫాలోయింగ్ లేదా ఏమీ? ఆయనకు అంటే ఆయన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఇదే ఇంట్లోకి వచ్చి ధన్యవాదాలు తెలిపిపోయిండు గెలిపించిండ్రు అని చెప్పి. ఇక అది ఇప్పుడు మళ్ళా ఆయన మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మీరు ఒక్కటి చెప్పండి, మీరు ఒక్కటి చెప్పండి, ఇవన్నీ నేను చేసినా కదా, ఆయన కూడా నాకు సహకరించిండు. అంటే ఈ 4 ఏళ్ళకి వెళ్ళి కలిసే ఉన్నాం కదా, ఇవాళ 4 ఏళ్ళకి వెళ్ళి కలిసి ఉన్న వాళ్ళకు ఇప్పుడు కలిసి ఉండేటందుకు ఏం అభ్యంతరం వచ్చింది? ఆయన పోయి కలిసినప్పుడు నేను ఢిల్లీకి పోయే ముందర కలిసిన ఆయనను, ఒకటే ఇద్దరం కలిసి పనిచేద్దాము, సరే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉందాం, ఏది ఉంటే నాకు కూడా అదేమీ లేదు అని చెప్పి నేను చెప్పిన, ఆయన చెప్పిండు. 5 రోజుల తర్వాత ఈ డ్రామాలు స్టార్ట్ అయినాయి. ఇవాళ ఇదంతా కేసీఆర్ ఆడుతున్న కుట్రలో భాగం. కేసీఆర్ గారికి ఏం సంబంధం దీంట్లో? అరే మళ్ళీ ఆయన పార్టీలకు ఎందుకు పోయిండు అంటే, ఇప్పుడు జనార్దన్ రెడ్డిని గెలవకూడదు, ఆడ ఓ ఈయన వస్తే అది మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంత దామోదర్ సాబ్ వెంబడి పోతుంది అనుకున్నారు. ఆయన వెంబడి ఎవరు పోలే. ఇప్పుడు నా మీద పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూపించారు, ధన్యవాదాలు. దేనికి ఇవాళ మేము లొంగటం కూడా కాదు. కూచుకుల దామోదర్ రెడ్డి గారి విషయం పక్కన డీకే అన్న గారు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారన్నారు. జైపాల్ రెడ్డి గారు కేవలం డీకే అన్న గారికి చెక్కు పెట్టడానికి మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారంటున్నారు. ఆమె కూడా అదే స్థాయిలో మిమ్మల్ని వ్యతిరేకించారు. ఓ జోకర్లను కూడా పార్టీలోకి తీసుకొచ్చారని మిమ్మల్ని మీ పేరు సంబోధించకుండానే ఆమె నిన్న ఒక ప్రోగ్రాంలో మాట్లాడి మీ పేరు అనకపోయినా కూడా జోకర్లతో పోలుస్తూ అన్నారు కదా, జోకర్లంతా పార్టీలోకి తీసుకుంటున్నారు అది ఇది అనేది. దాని మీద ఆమె విజ్ఞతకే వదిలేస్తా, ఆమె నన్ను గురించి ఇట్లా అనుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది, నాకంటూ నాగం జనార్దన్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవడు జోకర్లో ఎవడు బ్రోకర్లో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. నాకు నేనేం అల్లటప్ప రాజకీయాలు ఎప్పుడు చేయలేదు, అవివేకంగా ఏమిన్నాడు ఏ చర్య నేను చేయలేదు. ఉందాక ఉన్నా, ఉందాక ఫైట్ చేసిన, అంతేగాని ఇప్పుడు నేనేమి అంటే ఎక్కడ కూడా ఎన్ని పొరపాట్లు చేయలేదు, తప్పు చేయలేదు, తల వంచుకునే పని లేదు. ఇక ఆమె అంటే ఆమె ఏమన్నా మాట్లాడుతుంది నాకు సంబంధం లేదు ఆమె మాట్లాడే దానితో. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నాగం జనార్దన్ రెడ్డి గారికి మద్దతుగా పని చేయాలి నేను పార్టీ మారాను. నా జీవిత లక్ష్యము నా ఆశయం అంతా ఒకటే, ఇదే నా చివరి జర్నీ రాజకీయాల్లో. ఇక
నా ఎమ్మెల్సీ పదవి అయిపోయినాక ఇంకా నేను రాజకీయంగా విరామం తీసుకుంటాను. అయితే ఈ చివరి మజిలీలో నాగం జనార్దన్ రెడ్డి గారిని ఓడించడమే నా లక్ష్యమని దామోదర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు అంత మీతో విభేదిస్తున్నారు ఆయన? అదే చెప్తున్నా, నాకు లేదు, అర్థమైతే లేదు. నాలుగేళ్ళు కలిసే ఉంటే అప్పుడు ఏం అవసరం లేకపోయి ఎమ్మెల్సీలో ఆయన గెలిచినందుకేమో నేను సపోర్ట్ చేసినాను కదా. అది కూడా నేను ఆయన ఏమననేను. ఇప్పుడు ఆయన విషయం నేను మాట్లాడదలుచుకోలేదు. కారణం ఏంటి? ఆయనను పాలిటిక్స్ తీసుకొచ్చింది నేను. ఆయన మొట్టమొదటి మండలానికి అంటే సమితికి వైస్ ప్రెసిడెంట్ చేసింది నేను. కొన్ని రోజులు సమితి ప్రెసిడెంట్కి కూడా పనిచేసిండు. మండలాధ్యక్షుని చేసిన, మండలాధ్యక్షుని చేసినప్పుడు మండలాధ్యక్షునిగా వండుకుంటూనే రాజీనామా చేయకుండానే నాకు అంటే నాకు వ్యతిరేకంగా పోటీ చేసిండు ఎమ్మెల్యేగా. చేసి నన్ను ఓడగొట్టింది, నన్ను ఓడగొట్టిండు అని చెప్పి చాలా సందర్భాలు అన్నాడు. ఇప్పుడు కూడా నన్ను ఓడగొడతా అంటున్నాడు. ఆయన నిలబడే నన్ను ఓడగొట్టలేకపోయినాడు, ఇప్పుడు నన్ను ఓడగొడతాని దామోదర్ రెడ్డి అంటే ఆయన పెద్ద మనిషి. ఆయన పెద్ద మనిషి నుంచి మీకు మద్దతుగా నిలబడ్డారు. 1994 అంటే ఎన్టీ రామారావు గారు మీకు టికెట్ ఇవ్వకపోయినా వాళ్ళ అన్నకు టికెట్ ఇస్తామంటే కూడా మాకు వద్దు, నాగం గారికే టికెట్ ఇవ్వండి అన్న కూడా ఒప్పుకోలేదు. అలాంటి మా అన్ననే డీసీఎంఎస్ చైర్మన్ గా ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి దింపాలని చూశారు. నాగం జనార్దన్ రెడ్డి ఇంత వ్యతిరేకత, మేము వెళ్ళి ప్రశ్నించే మీరేది మాట్లాడేది నాతో, నా వల్ల మీకు ఓట్లు పడుతున్నాయి, మీరు కూడా మాట్లాడే వాళ్ళు అయ్యారు. ఇది ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, 94లో ఆయన మాయంపడి ఉన్నాడు కదా, 99లో ఆయన డిఫర్ అయి పోటీ చేసిండని చెప్పినాను కదా మీకు. నేను చెప్పినా లేదా? చెప్పారు. మళ్ళీ చెప్తే ఇప్పుడు ఆయన 99లో అంటే నాకు పోటీ చేయడం అంటే నేను పోటీ చేసినా ఆయన అంటే ఎమ్మెల్యేకు ఆయన నాకు పోటీ చేసిండ? 94 తర్వాత జరిగిన పరిణామాల వల్లనే నేను పోటీ చేయడం ఆయన వ్యతిరేకంగా. 94లో జరిగిన 94లో నేను తీసి దించలే ఆయనను. సారీ, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రయత్నించారు. తప్పు, అవిశ్వాస తీర్మానం ఏంది? ఆయనకు అవిశ్వాస తీర్మానం పెట్టినాడు, ఆయన ఒక్కడే మిగిలిండు, ఇంకొక డైరెక్టర్ ఆయన నంబర్లేడు. అది మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఆయన 99లో నాకు పోటీ చేసిండు, అర్థమైందా? 99లో నాకు పోటీ చేసినప్పుడు ఇంకా వాళ్ళ అంటే అటు నా మీద కూడా ఒత్తులు పెడతాయి కదా పార్టీలో, మళ్ళీ ఆయన ఎందుకు ఉండాలి, డీసీసీ బ్యాంక్ తీసేయమని చెప్పాను. తీసేసిన, తీసేసి గట్టు భీముడు తమ్ముడు ఉన్నాడు, గట్టు తిమ్మప్పని చేసిన నేను. అంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఒక పార్టీ మారినప్పుడు ఆయన అప్పుడు పార్టీ మారిండు. పార్టీ మారినప్పుడు నేను మా పార్టీ తరఫున ఎవరినైనా ఎవరు పెట్టుకోవాలనుకోని పెట్టుకుంటాను, తప్పనుకుంటే అది మీరు ఆలోచించండి. అంతేగాని ఇప్పుడు నేను నాకేం పర్సనల్గా ఆయనతోటి అదే అండి, దామోదర్ రెడ్డితోటి నాకేమీ లేదు. నాగం జనార్దన్ రెడ్డి గారితో ఆయన ఎవరైనా కూడా ఆయన ఎంతవరకు మీరు ఒకటి గతంలో ఎన్టీ రామారావు గారిని ఓడించింది కూడా ఆయన కలవకృతుడు ఎన్టీ రామారావు ఓటమి కూడా ఆయనే. అవన్నీ ఇప్పుడు అప్రస్తాలండి. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, సూటి గారు చెప్తున్నా, ఇవాళ మనం ఇన్నిసార్లు నేను నిలబడి ఆయన మీద గెలిచిన కదా, ఆయన మీద నిలబడి గెలిచిన కదా. ఇప్పుడు ఆయన ఎంబడి ఓడిపోయినండి, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోలే, ఒకటి అరవై పోయినా అది లెక్క కాదు. ఎందుకు? నాకంటే నాకు ప్రజల మద్దతు కావాలండి, ప్రజల బలంతో. ప్రజల మద్దతు మీకు ఉందంటారా? 1000% ఉంది. మరి ప్రజల మద్దతు మీకు అంతలా ఉంది? 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మీరు కాకుండా మీ కుమారుణ్ణి బరిలోకి దింపితే ఎందుకు బొటాబొట్టి దాదాపు 26,000 ఓట్ల వరకే వచ్చాయి? అదే కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర్ రెడ్డికి 50,000 ఓట్లు వచ్చాయి. 29,000 ఓట్లు వచ్చినాయి. ఎంతైనా కావచ్చు, దామోదర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అంటే మీకు తెలియదు కాదు. ఈ తెలంగాణ లోపల బీజేపీ పార్టీకి ఎన్ని తవాలు నిలబడ్డారు, ఎన్ని తవాలు డిపాజిట్లు పోయినాయి. ఊరికేనే ఇప్పుడు నేను మా అబ్బాయి నిలబడలేదనుకోండి, ఇవాళ చెప్తున్నా, సూటిగా చెప్తున్నా నేను మీకు, నా క్యాడర్ నాకు నిలవపోయేది కాదు కదా. మీకు నిజంగా బలం ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలిచే సత్తా ఉండాలి. అది నాగం జనార్దన్ నిలబడితే ఎవడేమో అడ్డం లేకుంటుండే. మీరు ఎందుకు నిలబడలేదు? నేను నన్ను ఆదేశించింది ఎంపీకి పోటీ చేయమని. ఎంపీకి పోటీ చేయమని ఆదేశించిన ఒక దిక్కు డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ రతంగ్ పాండ్రెడ్డిని రిబల్గా టీడీపీకి పెట్టిండ్రు. రిబెల్గా పోటీ పెడితే అది సమంజసం అంటారా మీరు? కాదు, అది పెట్టిండ్రు. పెట్టి నాకు ఇప్పుడు నేను మీ కనీసం 4 అసెంబ్లీ సీట్ల కన్నా బీజేపీ అభ్యర్థిని పెట్టమని చెప్పిన. ఒకటి ఎమ్మెల్యే సిట్టింగ్ మామినార్ది ఇచ్చిండ్రు, ఇంకొకటి షాదినగర్ది కూడా అది ఒక అనామకునికి ఇచ్చిండ్రు. చెప్తున్నా నేను అది. ఇప్పుడు మీరు నేను అడిగింది మనకు బీజేపీ ఎక్కువగా బాగా బలంగా ఉన్నది నారాయణపేట మక్తల్ 2 కాన్స్టిట్యున్సీలో మామినార్ తర్వాత. నువ్వు ఆ రెండింటికి వెళ్ళి ఒకటేమో నారాయణపేటదేమో ఏం జరిగిందో ఏమో కానీ అది బీజేపీకి ఖచ్చితంగా క్లెయిమ్ చేసి తీసుకోవాలి. కానీ అప్పుడున్న కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు వాళ్ళు అంటే మనకు ఇంకా ఇప్పుడు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు ఏడ అప్రస్తము. వాళ్ళందరూ కలిసి నారాయణపేట అక్కడ ఇచ్చేసుకున్నారు మక్తలు, కాంగ్రెస్ అంటే వీళ్ళకే ఇచ్చేసుకున్నారు
టీడీపీకి ఇచ్చేసుకున్నారు. నీకు నేను జడ్చర్ల ఇచ్చినామని చెప్పి మళ్ళీ వాపసు తీసుకున్నారు. జడ్చర్లలో వద్దు రామ, ఆ పిల్లాన్ని పెడితే చాలా 10,000 ఓట్లు రావు, ఆడ నాకు 60-70,000 మైనస్ ఆన్నే వస్తుంది అంటే 59,000 మైనస్ వచ్చింది. నేను 60,000తో ఓడిపోతే 59,000 మైనస్ వచ్చింది అంటున్నా ఒక్క జడ్చర్లలో. ఇప్పుడు మీరు అంటే వీళ్ళు గెలిపియాలి. ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీని నిలబెట్టినప్పుడు పార్టీ బాధ్యత అభ్యర్థిని గెలిపించుకోవాలనే ప్రయత్నం చేయాలి. అదే మళ్ళీ రతన్ పాండ్రెడ్డిని ఆయన ఓడిపోయినాక మళ్ళీ ఒక నెల రోజుల లోపలే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ చేసిండ్రు అంటే స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకు, మనకు అర్థమవుతుంది కదా. జడ్చర్ల నీకు తెలిసిండు కూడా ఎందుకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఆడ టికెట్. ఇంకా ఆయనక నా మీద కోపం ఉన్నట్టు కొద్దిగా అర్థమవుతుంది కదా. నేను గెలిస్తే ఆడ కేంద్రంలో పెద్దగా ఏదైనా పోస్టులో పోతే మేము పోయి ఈ వీని మిందలు అందుకు నిలబడాలనుకున్నారు ఏం కథ నేను లక్షణము అది అంటే అట్లా గుర్తుంది అంటున్నా. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఎంతమంది వ్యతిరేకించినా కేంద్రం మీ కాంగ్రెస్ పెద్దలు మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పార్టీలకు చేర్చుకున్నారు. ఓకే, జైపాల్ రెడ్డి గారు ప్రోత్సాహం కావచ్చు, ఆయన విన్నట్టు ఉండడం ఏదైనా కారణం కావచ్చు, మీ శక్తిని అంతా కూడా వాళ్ళు పార్టీకి ఉపయోగించుకునే ఉద్దేశంతో చేర్చుకున్నాం అనుకున్నా కూడా ఇప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ షోతో నడుస్తుంది కేసీఆర్ గారి యొక్క పార్టీ. అంటే టీఆర్ఎస్లో వన్ మ్యాన్ షో నడుస్తుంది, కేసీఆర్ గారు ఒక్కరే నాయకుడు. కానీ ఈ బహునాయకత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఈ బహునాయకత్వం ఉన్నప్పుడు ఈ పార్టీలో మీరు ఎలా రాణించగలరా? నా పార్టీలో ఏమి ఆశించి కాంగ్రెస్ పార్టీలో పోయారు మీరు? కూడా చూసినాము 2004లో కాంగ్రెస్ పార్టీని చూస్తే ఒక దిక్కు గాంధీ భవన్ దిక్కు ఓడినిప్పు పెడతాడు, మాపునార్లా ఏది వాళ్ళ పార్టీ ఆఫీస్ని అంటు పెట్టుకుంటారు. అయినా అధికారంలోకి వచ్చిండ్రు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కటి ఇవాళ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ ప్రజల్లో ఉన్న నాయకులు 60-70 మంది అయితే ఇవాళ సిద్ధంగా మాకు అంటే ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో ఉండేటోళ్ళు. కొద్దిగా మనం ఇలా మా అంటే పాలసీలు సరిగ్గా ప్రజలకు తీసుకొని పోతే తెలంగాణ ఇచ్చింది చెప్పుకోలేకపోయినండి. నిజానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోయింది. ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఒట్టిగా వాడు ఒక్కడున్నోడు. ఇవాళ ఒకటి మీరు ఉద్యమం వేరే, రాజకీయం వేరే, రాజ్యాంగ ప్రక్రియ వేరే. తెలంగాణ ఎటకెళ్ళి వచ్చింది? ఎంత ఉద్యమం చేసినా 69 రాలేదు కదా, లేడు రాలేదు కదా. సోనియా గాంధీ ఇంతమంది చనిపోతుండ్రని కొద్ది ఆందోళన చెంది ఆమె ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించింది. ఆ ప్రకటించి కూడా వెనక్కి పోవచ్చు. ప్రకటించినా ఆమె ధైర్యంగా అవతల పక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం తుడిచిపెట్టుకొని పోతుందని చెప్పి ఆమెకు సమాచారం ఉన్నా ఇవాళ తెలంగాణ ప్రజల అంటే ఈ చావులు ఏవైతున్నాయో ఆత్మ బలిదానాలు ఆపాలనే ఏకైక లక్ష్యంతో ఆమె బిల్లు పెట్టింది. ఆ బిల్లు పెట్టిన తర్వాత బిల్లుకు మద్దతు బీజేపీ ఇచ్చింది. ఇప్పుడు నేనేమి కాదంటాను, కానీ బిల్లు పెట్టకపోతే ఇవాళ ఏమయ్యేదో తెలియదు తెలంగాణ. అందుకోసం ఇవాళ బిల్లు పెట్టిన పార్టీ, ఇవాళ సాక్రిఫైస్ చేసిన పార్టీ, ఆంధ్రాల పార్టీని సాక్రిఫైస్ చేసుకున్నది చెప్తున్నా నేను. మనం ఇవాళ తెలంగాణలో మనమన్న నిలబడాలి ఈ పార్టీ ఎంబడి అని చెప్పి అనేది ఇవాళ ప్రజలకు తీసుకుపోవడం లోపల కొంత ల్యాప్సెస్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకుపోతాం. మీరు ఏం ఆశించి వచ్చారు పార్టీలోకి? అంటే ఇక్కడ సీఎం నేనంటే నేను చాలా మంది ఉన్నారు. అరే ఎంతమంది అధ్యక్షులు కుమార్ రెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు నేను సీఎం కావాలంటున్నాను, రేవంత్ రెడ్డి గారికి కూడా సీఎం కావాలని ఉంది, కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాని తమ ఆధిపత్యంతో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సీఎం కోసం సీఎం కుర్చీ కోసం ఆరాటపడుతున్నారు. ఇంతమంది పోరాటం చేస్తుంటే మీరు ఏమిటి కోసం వచ్చారు కాంగ్రెస్లోకి? నేను ఏది ఆశించి రాలే. ఇవాళ నేనేదో పోటీ చేయాలని రాలేదు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు నా లక్ష్యం అవినీతి లేని అంటే ఈడ మనకు అవినీతి లేని తెలంగాణ కోసం చూస్తున్నాను. నేను తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే ఈయన చెప్పినట్టు అవినీతియే ఇవాళ మొత్తం బంగారు తెలంగాణ కడ్డం. ఈ టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం అవినీతే, ఇది బంగారు తెలంగాణ కాదు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎక్కడ పోయింది చెప్పండి. ఇవాళ రైతులకు రుణమాఫీకి నీవు 17,000 కోట్లు ఇచ్చేటందుకు నీవు ఇష్టం వచ్చిన ఇన్ని లక్షల కోట్లు చేసినావు కదా. ఇప్పుడు 170,000, 180,000 ఒక 10% ఒకటేసారి ఇచ్చింటే ఇవాళ రైతులు అంటే రుణ విముక్తులు అయితే కదా. నీవు ఆ రుణ విముక్తులను చేయలేదు కదా. ఇవాళ ఇంకా ఇంత మరింత అప్పుల అంటే ఊబిలో నువ్వు అంటే నువ్వు వాళ్ళను దొబ్బినావు కదా. ఇది అవునా కాదా? అటువంటప్పుడు నీవు చేసిన ఏ కార్యక్రమం కూడా ఇవాళ మొత్తం రివైజ్డ్ ఎస్టిమేట్స్ రివ్యూస్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లూటి ఓన్లీ ఇదే. ఇవాళ మా కలవకుర్తి అంటే నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు ఆ రోజు 7-8,000 కోట్లకే మేము ఇచ్చినాం.
అదేంది ఈపీసీ, కాంగ్రెస్ ఇచ్చింది ఈపీసీ అంటే వాడు అదే ఏ ధర కోటు చేసినా ఆ ధర కంప్లీట్ చేయాలి అంతే కదా దాని ఉద్దేశం. ఈయన వచ్చినాక మళ్ళీ 3,500 కోట్లు పెంచిండు, ఏది 10% మిగిలితే దానికే పెంచిండు, దేనికోసం పెంచిండు, లూటీ కోసం పెంచిండు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని జీవోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇది మేము ప్రజలకు ఇంకా తీసుకొని పోతాం. ఇప్పుడు సరైన సమయం ఆసనం అయింది. ఇప్పుడు ఇంకా అన్నీ మొత్తం ఇవాళ దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజలకు అంటే మనసులో జొప్పిస్తాం వీడు ఏ విధంగా లూటు చేస్తున్నాడని. ఇవాళ ప్రాజెక్టుల ఏదో నేను చేసిన కోటి ఎకరాలకు అంటాడు, కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటాడు. ఇవాళ ఆయన ఆడ పెంచింది ఎంత అండి, ఇవాళ ఆడ నీకు ఒకటి ఉంది, నీకు ఆడ దాదాపుగా 3-4 నెలలు నీళ్లు ఉంటాయి. ఒక పంటకు నేను నీళ్ళు ఇవ్వాలంటే ఇంత పెద్ద పెద్ద రిజర్వాయర్లు అవసరం లేదు. ఏమి 100 మీటర్లు నువ్వు ఎల్లంపల్లికి ఎత్తాలి నువ్వు నీళ్ళు, ఏడుకెళ్ళి మేటిగడ్డ నుండి ఒకటేసారి మొత్తము అంటే కాలువనో లేకపోతే సొరంగమో చేసి తీసుకొని పోయి ఏమి ఒకటేసారి 100 మీటర్లు ఎత్తి దాంట్లో పోస్తే అంటే 100 కూడా అంటే అవసరం లేదు. అది 100 మీటర్ సైట్లో ఇది ఉంది, 148 మీటర్ల 9 అట్టి ఉంది. ఆ 100 మీటర్ల హైట్కు అది ఎత్తి ఒకటేసారి పోస్తే నీ 3 స్టెప్పులు ఇది అవసరం లేదు. ఏమి అందుకోసము ఇవాళ వీళ్ళ అవినీతి కోసమే వీళ్ళు రివ్యూలు రివిజన్లు అంతే, అది దప్తి ఇంకోటి లేదు. మిషన్ భగీరథ ఇప్పుడు మక్తలు ఒక కృష్ణానది పక్కన ఉంటుందండి, ఆ మక్తలు కృష్ణానది పక్కన ఉండే మక్తలకు ఇవాళ డ్రింకింగ్ వాటర్ యాడికెళ్ళి వస్తుంది గుర్తుందా? శ్రీశైలం అటు మక్తల మీదంగా పడి జూరాలకు పోయి జూరాలకు అంటే శ్రీశైలం పోతుంది ఆ కిందికి. ఆ శ్రీశైలం రిజర్వాయర్ కానుంటి నీళ్లు పాలమూరు అది మన కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 1 దాంట్లోకెళ్ళి వచ్చే నీళ్లు ఎల్లంపల్లి చెరువులకు వెళ్ళి రిజర్వాయర్లకు వెళ్ళి తీసుకొని మా నాగపూర్ నా సొంత ఊరికి తీసుకొని ఆ గుట్ట మీదకి ఎక్కించి ఆడికెళ్ళి నాగర్ కర్నూలు మీదంగా కలవకుర్తికి పోయి అంటే కర్కలపాడు కడతాలు పోయి ఆ కడతాలు నుండి మళ్ళీ షాదినగర్కి వచ్చి షాదినగర్ కానుంటి నీకు ఆడికి కొందూరుకు మీదంగా పరిగిపోయి పరిగి కానుంటి నువ్వు మళ్ళీ ఏడికిపోతుంది మన కొడంగల్కి పోతుంది. ఇంకొక లైన్ ఏమో ఏడికి మన్నెంకొండకు పోతుంది, బిజినపల్లి మీదంగా బూత్పూర్ మీదంగా మన్నెంకొండ ఒకటి జరిచర్లకు పోతుంది. ఇవన్నీ ఇంత దూరం తీసుకుపోయి ఇచ్చే బదులు నువ్వు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లే కాకుండా ఇప్పుడున్న రిజర్వాయర్లు కోయిల్ సాగర్కి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ ఒక స్కీమ్ ఇచ్చేసినాం, కాంగ్రెస్ ఉండగానే కొడంగల్కి ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 270 కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకుపోయి వాళ్ళ పైపుల కంపెనీలను కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం వీళ్ళు ఈ పనులు చేస్తుంటే దీన్ని సమర్థించమంటావా? ఇవాళ ఇవాళ దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో ఇంత రౌండ్ తిప్పి భూమి గుండ్రంగా. మక్తల్ మండలానికి కూడా నీళ్లు ఏ నీళ్ళు అంటే అవి శ్రీశైలం నీళ్లు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? సరే, మీరు ఇరిగేషన్లో జరుగుతున్న అవినీతి అక్రాల మీద కేసీఆర్ గారి పాలన మీద పోరాటం చేస్తున్నారు, చేయడానికి వచ్చారు. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మీరు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఉందా లేదా? ఇప్పుడు నేను రాజకీయాలు ఉన్నా, పార్టీ ఆదేశిస్తే చేస్తా, కాదంటే మొత్తం ప్రచారం చేస్తా. అంటే మీరైతే ఇది ఆశించైతే ఒక మంత్రిగా కావాలి, ఉపముఖ్యమంత్రిగా కావాలి, సీఎం కావాలని ఆశించైతే రాలేదు? ఒక్కటి మీరు నాగరాజు గారు అన్నీ అనుభవించిన నేను 23 జిల్లాలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నన్ను గుర్తుపట్టి ఒక వర్గం అంటూ లేకుండా పోయింది 23 జిల్లాలో మీకంటూ ఒక ప్రత్యేక వర్గం అంటూ, అంటే జాతీయ స్థాయికి వెళ్ళినా కూడా రాష్ట్రంలో ఒక వర్గం లేకుండా పోయింది. నాకు రాష్ట్రంలో వర్గాలు నేను పెట్టి కాదు, ఎప్పుడు కూడా రాష్ట్రంలో వర్గంలో అయితే ఎలా రాణిస్తారు మీరు, ఒక శక్తిగా ఎలా ఎదుగుతారు? ప్రజల మధ్య పోయేద్దాము. ఇవాళ నాగరాజు ఇప్పుడు నేను గుంటూరుకు పోయినాను, ఓ రోజు రైతు మీటింగ్ పెట్టినామని ఇట్లా అన్నాం, చెయ్యి ఇట్లా అన్నా, మొత్తం అప్లాజే సిటీలో అప్లాజే సప్పట్లే గిప్పట్లే అని లొల్లు పెట్టిన వాళ్ళే కదా జనం. ఇవాళ ఎక్కడ ఇవాళ కూడా ఎక్కడ పోయినా అని నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. కానీ నేనేమన్నా వర్గాలతో నాకు అవసరం లేదు, ప్రజలే నా వర్గం. కానీ ఆనాడు టీడీపీలో గ్రూపిజం మెయింటైన్ చేశారు. అరే గ్రూపిజం తప్పయ్యా అయ్యా, అది గ్రూపిజం తప్పు. నేను అదే దయాకర్ రెడ్డి పెరిదేశాను, మీరు మర్చిపోయినాను. దయాకర్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో పోయి ఎలక్షన్లప్పుడు దయాకర్ రెడ్డి ఖచ్చితంగా గెలిపి అనరే అని చెప్పొచ్చిన మీటింగ్లో బ్రహ్మాండంగా స్పందన. ఇవన్నీ నాకు గ్రూపులతో పని లేదు.
ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి అంటే మాలో గ్రూపులు లేవని చూపించుకోవడానికి బస్సు యాత్ర పెట్టారు. ఈ బస్సు యాత్రలో కూడా జానారెడ్డి గారు తొలగించలేరు. మూడో విడతలో జానారెడ్డి గారు వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా బస్సు యాత్రలో పాల్గొన్నారు కానీ బహిరంగ సభలు వచ్చి మాట్లాడిపోతుంటారు. ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బందికరం కాదంటారా? ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో ఇది కొద్దిగా ఉంటుందండి. ఈ కుమ్ములాటల వల్ల మరోసారి ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటి నండి. 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎడా మహబూబ్నగర్ ఏ నియోజకవర్గంలో కుమ్ములాటలు లేవు. కుమ్ములాటలు లేవు. ఎక్కడ వాళ్ళు అక్కడ గెలవాలనే ప్రయత్నం చేసే నాయకులు ఉన్నారు. ఇక్కడ మీకు డీకేఆర్న గారికి డీకేఆర్ గారు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, కుమ్ములాటలు లేవంటారు. మీరు వ్యతిరేకం ఏం వ్యతిరేకించింది ఆమె? ఏం మొన్న నార్కల్కి వచ్చింది మీటింగ్, ఒకటి మీటింగ్ ఉంటే మంచిగా సంబోధించుకున్నాం, అడ్రస్ చేసుకున్నాం, బ్రహ్మాండంగా మీటింగ్ చేసుకొని పోయినాం. ఇది ఎక్కడదండి? మీరు కొత్తగా లేని సృష్టిస్తున్నారు. ఇప్పుడు అదే తీయండి, మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి. నిన్నటి రోజు జరిగిన ఇది కార్యక్రమం గురించి కావచ్చు, దామోదర్ రెడ్డి గారికి ఆమె మద్దతు తెలిపింది. దామోదర్ రెడ్డి ఎందుకు పోయిండో మీరు నాకు చెప్పండి. మీరు ఒకటి వినండి, 4 నాతో కలిసి నడిచిండు కదా. నేను నడవలేదు అంటున్నారు. మీరే చెప్పింది. ఇప్పుడు కొన్ని సంఘటనలు చెప్పినా నేను. దూరం ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎన్నికలలో తన వంతు భాగంగా వచ్చి గెలిచినాయన్నా మీకు తెలుసా? ఆయన నా ఓట్లు 328 ఓట్లు వచ్చాయట. అలాంటి ఎన్ని ఓట్లతో గెలుపు? 328 వస్తే 319 వచ్చినప్పుడు కూడా 35 ఓట్లతో నేను గెలిచాను అంటున్నాను. నీవు 35 కాదు, చాలా తక్కువ ఓట్లతో నేను గెలిచిండు. ఇప్పుడు నేను వేయించిన ఓట్లే ఆయన గెలుపు కూడా కారణమైనవి, రైట్? ఓకే. కుమ్ములాటలు లేవంటారు డీకేఆర్ గారితో నిజంగా అంటే మీకు లేకపోయినా ఆమె మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా లేదా? మీరు ఒకటి వినండి, వాళ్ళు ఏమి అంటే వాళ్ళు అక్కడ అంటే ఆయన అంటే వాళ్ళు కొట్లాట అంతా నేను అనుకుంటున్నా ఆమె ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది అంటే జయపాల్రెడ్డి గారిని చేస్తుంది ఆమె. నన్ను కాదు, ఆయన రాని పార్టీలకు ఆయన చెప్పింది. కానీ ఆయన టికెట్ ఆశించొద్దని నేనేం ఆశిస్తలేనే. ఇప్పుడు కూడా చెప్పిన మీకు ఆమె ఎందుకు చెప్తారు? ఆమె చూస్తే గద్వాలు వెళ్తారు. ఇప్పుడు టికెట్ మీకు టికెట్ ఆశించకూడదు ఆవిడ ఎందుకు అంటారు అన్నది కదా, అన్నది ఓపెన్గా ప్రెస్కే చెప్పింది. రెండో విషయము ఏ పార్టీ అయినా ఎవడన్నా గెలిచినోడు ఉంటే ఇస్తారు, కానీ గెలవడం టికెట్ ఇస్తారా? నాగం జనార్దన్ రెడ్డి ఎక్కడున్నా కూడా పక్కన వాళ్ళని ఎదగనివ్వరు, అందుకే నాగం గారిని అడ్డుకోవడానికి ప్రయత్నించాము అంటున్నారు ఆ వర్గం వారు. ఎవరు ఇప్పుడు ఎక్కడున్నా టీడీపీలో ఉన్నా కూడా మోనోపోలీగానే ఉన్నారు తప్పితే ఆయన ఎవరిని ఎదగనించేవారు కాదు. ఆయన ఒక అన్నారు కదా, మీరు అన్నారు కదా కేసీఆర్ ఒక్కడే అని. ఎస్ జిల్లాలో ఒక్కనిగా ఉండి నడిపిన రాజశేఖర రెడ్డి నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టని అని అన్నాడు 2009. మీకు గుర్తుందో లేదో 2008 చెప్పిండు, అసెంబ్లీ సాక్షి చెప్పిండు. అయినా నేను ఒక్కడే రాలే, 11 పోటీ చేస్తే 9 గెలిపించుకొని అసెంబ్లీలో అడుగు పెట్టిన. ఈవెన్ కొల్లాపూర్లో 1400 పోయింది, అలంపూర్లో 1000 ఓట్లతోటే పోయింది. లేకపోతే క్లీన్ స్వీప్ ఉంటుండే నేను పోటీ చేసిన 11 సీట్ల. దట్ ఈజ్ జనార్దన్ రెడ్డి. ఏం నేనేమి అదే జనార్దన్ రెడ్డి గారు కొడుకుని గెలిపించుకోలేకపోయారు 2014. మీరు ఒకటి నుండి బీజేపీ పార్టీలకు వచ్చినాము, బీజేపీ ఆ ప్రాంతంలో లేదు. 2004 డీకేఆర్ గారికి సీట్ ఇవ్వకపోయినా సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన గెలిచిన విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఆమెకు సమాజ్వాదీ పార్టీ పేర్లు కూడా మార్చుకుని నిలబడి గెలిచినా ఆమె గెలుస్తుంది, దాని ఏం లేదు. ఇప్పుడు నేను ఒక బీజేపీకి వ్యతిరేకత ఉంది, సమాజవాదీ పార్టీకి వ్యతిరేకత లేదు కొంత సెక్షన్స్లో. అదే కొత్తగా పార్టీ అక్కడ నాగర్కర్నూల్లో ఇంతకుముందు నిలబడితే 2000 ఓట్లు వచ్చేది, ఇవాళ దగ్గర 29000 వచ్చినాయి. మీరు ఏదో 29000 వచ్చినాయి. ఇవన్నీ మీరు దామోదర్ రెడ్డి గారు బాగానే ఫీడ్ చేసింది, కానీ దాంట్లో కొంత అన్ని తప్పులు ఫీడ్ చేసిండు, దాన్ని సరి చేసి. నాకు ఎవరు ఫీడ్ చేయలేదండి, నేను తెలుసుకున్న విషయాన్ని మీకు అడుగుతున్నాను. మీరు ఇప్పుడు ఆయన ఎలా నాకేమో కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పటికే కొంతమంది పెద్దలు టీఆర్ఎస్లోకి వెళ్ళారు, మరికొంతమంది టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నారంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి, లీడర్లు మారినంతట్లా ఇవాళ లీడర్లు తమ స్వార్థం కోసం మారుతున్నోళ్ళతోటి, ఇంకొకటి ఇది వర్డ్ యూజ్ చేస్తున్నా, స్వార్థం కోసం పార్టీలు మారిన వాళ్ళతోటి వాళ్ళ అంటే స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిన వాళ్ళతోటి ఈ పార్టీకి ఏం నష్టం జరగదు. ఇక రేపు చూడండి, రేపు ఎన్నికలు వచ్చినాక
ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చినాక టీఆర్ఎస్ పరిస్థితి కుక్కలు చంపిన ఇస్త్రాక్ అవుతుంది రాసిపెట్టుకోరు. అదే టీఆర్ఎస్ అంటున్నారు కదా, తన స్వప్రయోజనం కోసం బీజేపీ ప్లాట్ఫామ్ బాగోలేదు, కాంగ్రెస్ పార్టీ తన ఎదుగుదలకు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాగం జనార్దన్ ఏమవుతుంది అని వాళ్ళు అంటున్నారు కదా. నేను క్లియర్గా మీకు చెప్పినాను, నేను 3 నెలల టైం ఇచ్చిన ఆ రోజు కూడా మీకు ప్రెస్కి చెప్పే 3 నెలల టైం ఇచ్చి పార్టీ ఎదగాలి, తర్వాత ఈ దీని మీద ఫైట్ చేయమని చెప్పి నేను కోరిన. వాళ్ళు చేయకపోతే నన్ను ఆ పార్టీలో ఉండి నన్ను అంటే నేను నన్ను ఏం చేయమంటాం? ఇవాళ చేస్తున్నారు రక అవినీతి మీద. మన ఊరికి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఒకటి లక్ష్మణ్ గారు, అవినీతి మీద బుక్లు రిలీజ్ చేస్తామన్నారు. ఎందుకు ఆలస్యమవుతుంది? ఎలా ఇప్పుడు ఒట్టిగా నేను ఆడ కూర్చొని ఏం చేయాలండి పార్టీలో? నేను ఎప్పుడూ కొద్దిగా యాక్టివ్గా ఉండేటోని. అంటే కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలోపేతం చేసి 2019 అధికారం తీసుకురావడానికే మీరు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారా? ఎస్. అధిష్టానం ఆదేశిస్తేనే ఎన్నికల్లో ఉంటారు, లేదంటే ఎన్నికల్లో లేకపోయినా అందరి అభ్యర్థుల విజయం కోసము ఖచ్చితంగా కృషి చేస్తారని 100% నిజంగా చెప్తున్నా నాకు. ఎందుకంటే ఇప్పుడు నా హృదయం లోతుల్లో నుంచి ఆ మాట చెప్తున్నారా? హృదయం లోపు నేను ఇప్పుడు కూడా బయట కోటి లోపల కోటి ఉన్నానండి. ఒకటే అది, ఇంకొకటి కూడా ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు. నేను 150 ఉంటే ఒక్క అమెరికాలో 87 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అన్నారు ఎస్ ఆ జిల్లాలో నేను ఒక్కనే నడిపాను, రాజకీయాన్ని నడిపాను. మీకే టికెట్ రాకపోతే మీరు ఎందుకు సహకరిస్తారు కాంగ్రెస్ పార్టీ? మీరు ఒకటి వినండి, మీరు టికెట్ రాదా వస్తుందా అనేది రాదా వస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న కాదు. మరి మీరు ఎందుకు చెప్పలేకపోతే నాకు ఇవ్వకుండా టికెట్ ఎవరికి ఇస్తారని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు? మీరు ఒకటి చెప్పకూడదు, నా స్వార్థం ఏం లేదంటున్నాను. మీరు టికెట్ ఇప్పుడే ఒక మాట కూడా చెప్పినాను, రేపు పొద్దున నార్కండ్ల అభ్యర్థి బలమైన వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు కదా, దానికేమి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను గెలిచడానికే ఇస్తారు టికెట్ అని చెప్పిన. చిన్న విషయం చెప్పండి సార్, ఒకవేళ 2019 టికెట్ ఇవ్వదలిస్తే మీరు పోటీ చేస్తారా, మీ కుమారుడితో పోటీ చేస్తారా? నేనే పోటీ చేస్తాను. మీరే పోటీ అంటే మీ కుమారునికి ఏమైనా అడుగుతారు? మాకు మా పిల్లలకి ఇంట్రెస్ట్ లేదండి అసలు పాలిటిక్స్ మీద. మరి 2014 పోటీ చేయించారు? ఆడ నా క్యాడర్ను కాపాడుకోవాలనేది, మేము ఓడిపోతామాడనేది తెలుసు నాకు, కానీ క్యాడర్ను కాపాడుకోవాలి. ఇన్ని ఏండ్లు నా ఎంబడి ఉన్నారు, 30 ఏండ్లు నా ఎంబడి ఉన్నారు. వాళ్ళకు ఒక అండగా మేము ఇచ్చినాం. ఒకవేళ ప్రజలు గెలిపిస్తే సేవ చేసేందుకు మళ్ళా అంటే ఎవరో ఒకరు ఆడ ఉంటారని చెప్పాను ఉద్దేశంతో ఇచ్చినాను. అంతేగాని ఇప్పుడు ఎందుకు ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు దాంట్లోకి పోయిండ్రు. ఒకటే చెప్తున్నా, ఆయన ఎందుకోసం పోయిండు? నాకు టికెట్ రాదని పోతున్నాం. 5 సార్లు ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి టికెట్ ఇయ్యారండి కాంగ్రెస్ పార్టీలో? 5 సార్లు ఓడిపోయిండే కాకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, అందుకోసం ఆయనకు టికెట్ రాదనేది ఉంది. ఆయన కొడుకు టికెట్ ఏమి ఇచ్చే పరిస్థితి లేదాడ. ఇప్పుడు ఆయన ఇయ్యాల, ఆయన కొడుకు టికెట్ ఇస్తారా? టీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు ఇస్తారా టికెట్? టీఆర్ఎస్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మీరు వినండి, ఇస్తారా? ఇయ్యరు. ఆయన ఎందుకు పోవాల్సి వచ్చిందో నేను చెప్తున్నా. రేపు 2024 కన్నా మాట ఇస్తారా వాళ్ళు? 2024 రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని అంటున్నారు కదా. ఎవరు ఇప్పుడు అయిపోయింది రిటైర్మెంట్ అయిపోయింది, ఇంకేముంది ఇప్పుడు? ఇప్పుడు ఈజ్ టోటల్లీ రిటైర్డ్. ఓకే, టైర్డ్ అండ్ రిటైర్డ్ అంతే. ముఖ్యంగా మీలాంటి సీనియర్ నేత అనుభవజ్ఞులు అయిన వారు మీరు కాంగ్రెస్లోకి వచ్చారు కదా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే మీరు ముందంతా జూనియర్సే కనిపిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న కుమ్ములాటలు వర్గపోరుని అందరిని కూడా ఇప్పుడు దానికి ఏం చేయాలనేది ఎట్లా అంటే నా శాయ తొలగింపజేసి ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమని చేస్తారు? ఆ ప్రయత్నం కూడా తప్పకుంటుంది. ఎందుకంటే ఈసారి కూడా ఆ తప్పిదం చేస్తే మరోసారి 5 ఏళ్ళు మీరు వెనకబడతారు. అండి అధిష్టానం, అరే అడ నాగరికంలో నేను నిలబడ్డాక అడ్డే ఉండదయా? ఒక్క నాగరికంలో కదా, మీరు మాట్లాడిన దానికి చెప్తున్నాను. ఒట్టి కూర్చునేదనేది కాదు, నేను ఒకటే చెప్తున్నాను. 14 సీట్లకు 14 నాగరికర్నూలు అంటే జిల్లా అనుకో, వనపర్తి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఈ జిల్లాలన్నింటిలో కలిపి 14 సీట్లకు 14 సీట్లు గెలిపించి తీరుతామని చెప్పి మొట్టమొదటి చెప్తున్నా. ఇవాళ కూడా చెప్తా, రేపు పొద్దున తెలంగాణలో అధికారం ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ వాళ్ళకి ఇప్పుడు చెప్పిన ఏ వర్గాలు ఆయనకి ఇవాళ రోజు నిలిచినాయి? 2014 ఎలక్షన్లు జూన్లో అంటే మేలో జరిగిన ఏప్రిల్లో జరిగిన ఎలక్షన్లో ఏ అయితే వర్గాలు ఆయన ఎంబడి ఉన్నాయో కేసీఆర్ ఎంబడి, ఇవాళ ఏవీ లేవు. ఇంకా ఆయన ఎట్లకెళ్ళి ఏడ ఉన్నాయి ఓట్లు ఆయనకు? చాలా పరేశానులు ఉన్నాడా, అసలు నిద్రపోతలేడు.
కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత నిన్నటి రోజు మీరు మీ ఇష్టదైవమైన ఉమామహేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి పూజలు చేసి అక్కడే ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మీరు అనుకున్న దానికన్నా పెద్ద సంఖ్యలో అక్కడికి జనసంభవం తరలి వచ్చింది. అయితే భోజన ఏర్పాట్ల విషయంలో కాస్త తక్కువ కావడంతో 2-3 వేల మందికి అన్నం సరిపోయిందంటున్నారు. మనం ఊహించిన దానికంటే జనం ఎక్కువ వచ్చిండ్రు. మేము కూడా గజ్జేయలేకపోయినాం. మాకు ఇంతమంది అని అంటే ఊళ్ళోకి వెళ్ళిన వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నది. ప్రైవేట్ కార్లు వేసుకొని ఎవరికి వాళ్ళు ఏమనకుండా మళ్ళీ 200-300 కార్ల మీద వాళ్ళు వచ్చిండ్రు. వచ్చటాలకు ఎట్లానైనా కూడా ఒక 1,000 మందికి 600 మందికి తక్కువైనా అది ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది అది. కానీ ఎవడు పోలే, నేను చెప్తున్నా తిండి తినకుండా కూడా మళ్ళీ నాయంబడి ఫాలో అయినరు. దట్ ఈజ్ నాగం. సో ఉమామహేశ్వర స్వామి గారి ఆశీర్వాదం కోసం వెళ్ళారా, మీ బలాన్ని చూపించుకోవడానికి అక్కడికి వెళ్ళారా? ఎప్పుడైనా నేను ఏ కార్యక్రమం చేసినా ఉమామహేశ్వరం కెళ్ళే చేస్తా. ఆ స్వామివారిది అమ్మవారిది అంటే వాళ్ళ ఆశీస్సులు నాకు మెండుగా ఉంటాయి ఎప్పుడు కూడా. వాళ్ళ కరుణ కటాచాలతోటే నా యొక్క అంటే రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. వారి ఆశీర్వాదం కోసం పోయినాను అక్కడికి, అంతే ఇంకోట్లేదు. ఓకే. ఇకపోతే మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రాంతంలో ఈత చెట్ల నుంచి కళ్ళు తీస్తుంటారు, అంటే ఇప్పుడు అది డిప్ప కళ్ళు అనేది అంటుంటారు, తెల్ల కళ్ళు డిప్ప కళ్ళు అని కూడా అంటుంటారు కళ్ళు కళ్ళు. అయితే ఆ కళ్ళు ఒక్కరు కూడా గౌడ్స్ ఎవరు కూడా పైకెత్తి అదే గీత కార్మికులు ఎవరు ఎక్కి కళ్ళు తీసేది లేదు చేసేది. కానీ అక్కడ నుంచి కళ్ళు కర్ణాటకకి అక్కడికి తరలిపోతుంటుంది. ఆ కళ్ళు ఎలా తీస్తారు, అలా ఎలా తరలిపోతుంది అన్న అన్వేషణ ఏమైనా ఎప్పుడైనా మీరు చేయించారా, అంటే మీరేమైనా పసిగట్టు చేయించారా, ఎలా జరుగుతుంది అక్కడ? అది జగమైన సత్యం, అది చాలా లేదు. కానీ ఇప్పుడు ఏదైతే గౌడ కులస్తులు ఉన్నారో వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించకుండా ఇవాళ మొత్తం వాళ్ళ యొక్క బతుకులను చిందరం చేసింది ఇవాళ టీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్. ఓకే. నేను పుట్టుకతోనే కాంగ్రెస్కు వ్యతిరేకిని, కాంగ్రెస్ అంటే నాకు సరిపోదు అన్న మీరు ఈరోజు అదే కాంగ్రెస్లోకి వచ్చారు కదా. పుట్టుకతో వ్యతిరేకతని అంటున్నారు, చాలాసార్లు అన్నారు మీరు. అయితే ఈరోజు అదే కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఎవరికి కాంగ్రెస్ వ్యతిరేకం అనేది కాదు అని మీరు అన్న పదాలు అనమాట. పుట్టుకతో అని కాదు, నేను బిగినింగ్కి వెళ్ళి కూడా కాంగ్రెస్కు యాంటీ ఉన్న పార్టీలనే నేను ఉన్నా అని చెప్పి, కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై నేను ఉంటాను అన్నాను. అలాంటివి మీరు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్లోకి వచ్చారు కదా, ఎలా ఉంటుంది అసలు? మళ్ళీ ఆ రోజు అన్నమాట ఏంటి, ఈరోజు మీరు చెప్పిన మాట ఏంటి? ఆ రోజు ఇలా ఉన్న పరిస్థితులకు తెలుగుదేశం పార్టీ ఏమో లేకుండా పోయింది. బీజేపీ పార్టీ పరిస్థితి అట్లుంది. టీఆర్ఎస్ ఏమో అవినీతితోటి కూరుకొని పోయింది. ఇలా నేను ఇలా ఏ పార్టీలకు వెళ్ళి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ మీద నేను పోటీ చేయాలి, పోరు జల్పాలనో మీరే చెప్పండి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మరొక విశేషం, నిన్నటి రోజు తీసుకుంటే దానం నాగేంద్ర గారు అంటే గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు దానం నాగేంద్ర గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీలో పక్కన ఎదగనీయకుండా ఉండేందుకు చాలా పీతలు ఉన్నాయి ఇక్కడ అన్నారు. అలాంటి వ్యాఖ్యలు ఆయనే చేస్తున్నారు. అలాంటి పార్టీలకు మీరు వెళ్ళారు కదా, ఎలా ఉంది? ఆయన అడగండి ఎందుకన్నాడు, ఏం కథనో, ఏం లక్ష్యం. ఆయన అన్నారు కదా ఆ పార్టీలకు మీరు వెళ్ళారు. ఆయన ఒకసారి తెలుగుదేశంకి వెళ్ళి పోటీ చేసిండు, గెలిచిండు, రాజశేఖర గెలిస్తేనే రాజీనామా చేసిండు, మళ్ళీ పోటీ చేసిండు, ఓడిండు. ఇప్పుడు అది ఇప్పుడు ఆయన ఇప్పుడు నిన్నటి దగ్గర ఆ ఆలోచన లేకుండే ఇప్పుడు వీళ్ళు ఒకటే ఆకర్ష అని పెట్టి దీంతో ఇప్పుడు ప్రజలకు ఒక హైప్ క్రియేట్ చేయాలనేది ఆ పార్టీ మీద మొత్తం ఇవాళ ఆయన దగ్గర 99% ఓట్లు పడతాయి అంటున్నాడు. ఇప్పుడు ఇతరులతో నేను అవసరం ఏమొచ్చిందయ్యా, ఎవరిని పెట్టినాను అంటే గెలవాలేడా? ఇప్పుడు ఆయన పార్టీకి నిజంగానే ఓట్లు పడేటట్టుంటే ఇప్పుడు ఇవి అవసరమా? ఇవాళ నువ్వు ఇంతమంది 61 ఉంటే 93 కారుకు తీసుకొని పోయి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిందే కాకుండా ఈరోజు నీవు రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళ ప్రవర్తిస్తున్నవే నీవు, ఇవాళ నీకు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నవే నీవు. ఇవాళ యాంటీ డిఫెక్షన్ బిల్లు అంటే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదైనకు ఇవాళ ఇంత అసెంబ్లీ ఏమైనా అసెంబ్లీ తీరుగు నడుస్తుందా అండి? అది ఏమనకుండా ఈయన పార్టీ ఆఫీస్ తీరుగా నడుపుతున్నాడు అసెంబ్లీని. ఎవడన్నా ప్రధాన ప్రతిపక్షాన్ని నేను ఒకటి అడుగుతూ ఉన్నాను, బడ్జెట్ సెషన్లో మొత్తం ఎంటైర్ సెషన్కు సస్పెండ్ చేసిన సంఘటనలు ఎక్కడ ఉన్నాయండి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా ఒట్టి కూర్చున్నను కూడా ఆయనను కూడా సస్పెండ్ చేస్తారా అండి? ఇదేం అసెంబ్లీ అండి నడిపించే తీరు? ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెడతాము, అధికారంలోకి వస్తే ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ? లేదంటే ఒకవేళ ప్రజల తీర్పు ఉంటే
ఈయన అవినీతిని మాత్రం అసెంబ్లీలో ఎండగట్టకమే కాదు, ప్రజల దోషిగా నిలబెడతాము, కోట్ల దోషిగా నిలబెడతాము. ఈయన పరిస్థితి ఇవాళ శశికళ ఇకేం గతి పట్టిందో అదే గతి ఈయనకు కూడా పడుతుంది. మీరు అంటున్నారు ఓకే సార్. ఇంకొక విషయం ఏమంటే, నాగం జనార్దన్ రెడ్డి గారు అంటేనే నాగర్ కర్నూలు టైగర్ అంటారు, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పెద్ద పేరు అన్నమాట. అంటే తెలంగాణ లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేకున్నదా? ఎక్కడైనా ఉంది మీకు నాగర్ కర్నూలు తెలంగాణ ప్రాంతానికి ఒక టైగర్ లాంటి వారు, రాష్ట్రమనకంతా సుపరిచితులు ఈయన. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎంతటి వారి గొంతునైనా నొక్కి పడేస్తుంటారు, ఎంతటి వారిని ఆడికి వచ్చినా కూడా సామాన్యులుగా ఉండాల్సిందే. గతంలో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారు అలాగే తయారవుతుందా అంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అలాంటి నాగం జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? మీరు ముందర ముందర చూస్తారు కదా. ఇప్పుడు నేను నాకేం స్వార్థం లేనప్పుడు, నాకు వేరే అంబిషన్స్ లేనప్పుడు, పార్టీనే ఇవాళ అంటే అభివృద్ధి చేద్దాం, అధికారంలో తీసుకొద్దాం అంటున్నప్పుడు అన్ని విధాల సహకారం అంటే కేంద్ర రాష్ట్ర పార్టీలు నాకు ఇస్తాయి. అంటే మీరు ఎక్కువగా మాట్లాడితే మీరు ఎక్కడ ఫోకస్ అవుతారో, ఎక్కడ డీగ్ర ఆలోచించాలి చాలా మంది ఉన్నారు. అలాంటి వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించకుండా ఎలా మీరు ఇక్కడ ఒక శక్తిగా ఎదుగుతారు? ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఉంది, నిన్న నేను నాగర్ కర్నూల్లో ఒక భారీ ర్యాలీ తీసినాను. అంటే దానికి ఏం అర్థం లేదు కదా. ఇవాళ కొన్ని ప్రాజెక్టులు సందర్శిస్తాం అవినీతిని బయట పెట్టేందుకు, దానికి ఏం అభ్యంతరాలు ఎవరికి లేవు కదా. నా గొంతు ఎక్కడ వినిపించాలని అక్కడ వినిపిస్తానండి. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు మీరు. అలాంటిది మీరు నాగర్ కర్నూలు ఏ విధంగా అభివృద్ధి చేశారు? భవిష్యత్తులో మరోసారి ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నాగర్ కర్నూలులో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నేను రూపకల్పన చేసినాను. ఆ రోజు చంద్రబాబు నాయుడుతోటి నేను అదే అన్న అంటే తీసుకొని వర్క్స్ కూడా స్టార్ట్ చేయించేసి, ఇప్పుడు ఏదైతే 3 రిజర్వాయర్స్ ఉన్నాయో వాటన్నిటిని ప్రారంభించినాము. తర్వాత అక్కడ తదుపరి కృష్ణారావు చాలా అవినీతి కక్కుర్తిపడి సామర్థ్యాన్ని కుదిస్తుంటే పోరాడినాను. అసెంబ్లీలో పోరాడినాను, జిల్లా పరిషత్లో పోరాడినాను, డిఆర్సీలో పోరాడినాను. ఇలా అదే కాకుండా అక్కడ సబ్స్టేషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇవాళ మన కాడ ఉండేటువంటి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఏమైనా ఊహించుకుంటారా ఎవడన్నా, మొత్తం కలెక్టర్ ఆఫీసు పూర్తిగా చదువుతుంది, కోర్టు కూడా దాంట్లో నడుస్తుంది. అంత పెద్ద అంటే ఐఓసీ ఇంటిగ్రేటెడ్ ఆఫీషియల్ కాంప్లెక్స్ ఒకటి కట్టినాను, గెస్ట్ హౌస్ బ్రహ్మాండంగా కట్టినాను. ఆ రోజు రోడ్ వైడనింగ్ నాగర్కన్లో ఓట్లు పోతున్నాయని తెలిసి కూడా రోడ్ వైడనింగ్ 33 ఫీట్ల రోడ్డు ఉండే ఊరి మధ్యన దాన్ని 80 ఫీట్లకు బోల్డ్ డెసిషన్ తీసుకొని చేసినాను, కొంత వ్యతిరేకత వచ్చినాను కూడా. అన్నిటికంటే ముఖ్యంగా నేను వైద్యంలో ఎవరైనా ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉంటాను, వాళ్ళకు వైద్య సహాయం అందిస్తాను, అవసరం వస్తే పోయి హాస్పిటల్కు వాళ్ళ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మరోసారి మీరు అధికారంలోకి వస్తే ఇంకా నాగర్ కర్నూలు ఏ విధంగా చూడాలి? నేను అధికారంలోకి వస్తేను కాదు, నేను ఇవాళ ఒకవేళ కాంటాక్ట్ చేసేటందుకు కూడా ఒకటే ఉద్దేశం. ఇవాళ 5 పంపులు ఉన్నాయండి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్వి, నాగర్ కర్నూలనే మొత్తం అది 340,000 అనుకున్నాము. ఇవాళ అది 4 లక్షలకు తీసుకుపోయినారు వీళ్ళు. ఇది తీసుకుపోయిన కానీ అంటే కాలువలో ఇట్లా వైడనింగ్ చేయకుండా 5 పంపులు ఆన్ చేస్తే నీళ్ళన్నీ ఎత్తిపారి ఎక్కడొక్కడ కాలువలు తెగిపోతున్న పరిస్థితి ఉంటే వాటిని సరిచేయకుండా ఒట్టి ప్రచారం చేసుకుంటాం, మేము కుంటలు చెరువులు నింపుకుంటూ పోతున్నామంటే ఇవాళ నా ముఖ్యమైన ప్రధానమైన ఒక ఉద్దేశం ఏంటంటే అక్కడ మొట్టమొదట ఈ ప్రాజెక్ట్ నేను రూపొందించిన ప్రాజెక్టు మా నాగర్ కర్నూలు 1.39 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినందుకు నేను నా ఏదైతే నా ఆలోచనలు ఉన్నాయో నేను నిర్ణయించింది ఉందో వాటిని పూర్తి చేసేందుకు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా. ఒక చిన్న విషయం సార్, ఇంకోటి అంటే మీరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఇక జనతా పార్టీ బీజేపీలోకి కాంగ్రెస్లోకి వచ్చారు. గత 6 నెలల క్రితం అంటే అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల శ్రీరామ్ గారి వివాహానికి మీరు హాజరయ్యారు కదా. వివాహానికి వచ్చి వెళ్తుండగా చంద్రబాబు నాయుడు గారు ఎదురు పడి మిమ్మల్ని మాట్లాడించారు, అప్పుడు ఏదో అనిపించింది మీకు? అసలుకి నాకేముంది, నాకు పెళ్ళిళ్ళనే కలుస్తుంటాడు, నేను ఎన్నడూ ఫోన్లు కూడా చేయను. నేను ఒకటి నేను చిన్న డైలాగ్ కూడా అన్నారు ఆయన, మిమ్మల్ని చూసి అందరు ఇలా లేస్తుంటే ఏం నాగం నీకు ఏపీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది అని అంటున్నారు. అంటారు కదా, ఇప్పుడు నేను ఎక్కడ పోయినా అని ఆంధ్రలో కూడా నన్ను అభిమానించే వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పరిటాల రవీంద్ర అంటే సునీత గారి బై ఎలక్షన్స్ లోపల నేను అక్కడ ఉండి పనిచేయడం జరిగింది. ఆ పిల్లలందరూ ఆమె సునీత పిల్లలకి ఇట్లా అంతా నాకు తెలిసిన వాళ్ళే కదా, పిల్లలంతా చిన్న పిల్లలు ఉండేవి కదా. ఇప్పుడు అటువంటిది అలా
ఆమె సొంతంగా వచ్చి ఇంటికి వచ్చి ఆహ్వానించితే సరే అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళి మార్నింగ్ ఫ్లైట్లో పోయినాను. ఆ పెళ్లి చూసుకున్నాను, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లో వాపసు. ఉప ఎన్నికల గురించి గుర్తు చేశారు, ఉప ఎన్నికల్లో అక్కడ రక్తపు టేరులు పారింది ఉప ఎన్నికల్లో, అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండింది ఒకసారి మనం చెప్పండి. ఆ రోజు నేను, మీరు అడగండి ఎక్కడ, అనంతపురం మీద కూడా అనంతపురం, అనంతపురం నేను అక్కడ వెళ్ళి మొత్తం ఎస్పీ ఆఫీస్కి అందరిని మొత్తం నిలదీసి గట్టిగా చేసి కొట్లాడి ఆడ, అంటే ఎలక్షన్స్ లోపల కొంత స్మూత్గా, ఈవెన్ ఫైరింగ్లు అవుతుంటే ఫైరింగ్ల మధ్యన పోయినాను మీకు, అది కూడా ఒక విచిత్రమైన సంగతి చెప్తున్నాను. ఫైరింగ్ల మధ్యలోకి పోయారా, ఏం కాలేదు మీకు? ఏది ఏం కాలే అంటే, తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మీరు బుల్లెట్ల నుంచి తప్పించుకున్నారు, అక్కడ ఫైరింగ్లో మీరు మధ్యలో పోయినా మీకేం కాలేదు. మీ జాతకం ఏదో కొద్దిగా అదృష్ట జాతకంలా ఉంది. అది భగవంతుని ఉమామహేశ్వరుని ఈశ్వర అనుగ్రహం అంతే, ఇంకోటి ఏం లేదు. ఆమె అనుగ్రహం ఉన్నంత వరకు, ముఖ్యంగా దేవి ఉపాసకుని నేను, ఆమె అనుగ్రహం ఉన్నంత వరకు నాకు అనుగ్రహం ఉంటుంది సార్. ఖచ్చితంగా జనతా పార్టీ, జనతా టీడీపీ, టీడీపీ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, అంతిమ లక్ష్యం ఏదో మీరు చెప్పండి ఒకవేళ. ఇప్పుడు ఒకటండి, మంచి తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోయింది. ఏ ధర్నా చౌక్ అయితే మనం తెలంగాణ కోసం పోరాడినో నేను, ఐక్యత దీక్షలు పెట్టి ఇలా ధర్నా చౌక్ ఎక్కడ పోయింది, గొంతెత్తి అరిచేటందుకు ఇవ్వనికి ఇలా తెలంగాణ లోపల నిజంగా చెప్తున్న ఫండమెంటల్ రైట్స్కే భిన్నంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది. ఏమన్నా అంటే 30 పోలీస్ యాక్ట్ అంట, ఎవరైనా 10 ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఏనికపోతుంటే పోలీసు వాళ్ళు అడ్డుదగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రాష్ట్రం లోపల. ఇది కేసీఆర్ మార్క్ ఆఫ్ ప్రజాస్వామ్యం. తర్వాత రెండవది, ఇలా ప్రాజెక్టులు ఇంత చిత్తశుద్ధి లేదండి కేసీఆర్కు. ఎక్కడ కోటి ఇలా మా దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ లేవు. పాలమూరు రంగారెడ్డి ఉంది, 10% వర్క్స్ కాలే ఇంతవరకు. 30 పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు ఇవాళ నీకు ఇప్పటికీ 26 నెలలు అయిపోయింది, ఇంకా 4 పూర్తి కావాలి. 4 10% ఉంటే 90% వీళ్ళు చేస్తారు. 35,200 ఉన్న ఎస్టిమేట్ను ఇవాళ వాళ్ళు 55,000-60,000 పెంచారు. కంప్లీట్ ఐటాలకు 100,000 అవుతుంది. అది ఏమి చిత్తశుద్ధో వీళ్ళది నాకు అర్థమవుతలేదు. ఆ కమిషన్ల కోసమే వీళ్ళు ఈ అంచనాలు. మళ్ళీ ఇది ఇట్లా ఉండగా అదే దానికి గండి పెట్టి పాలమూరుకు డిండికి 1/2 TMC తీసుకుపోతాను ఈయన పెట్టిండు. అక్కడ ఈయన మొత్తం నేను ప్రాజెక్టులు చేసినా అని చెప్తాడు హరీష్ రావు. ఈయన కేసీఆర్ గొప్పలు వలుపుతున్నారు కదా తెలంగాణలో. మళ్ళీ ఎందుకు మీరు SLBC టనల్ ఉంది, అప్పటికే అంటే కాంగ్రెస్ పీరియడ్ వరకే దాదాపుగా 27-28 కిలోమీటర్ల టనల్ అయిపోయింది. మీరు వచ్చినాక సంవత్సరానికి 2 కిలోమీటర్లు కూడా అవుతలేదు టనలు, సంవత్సరానికి 2 కిలోమీటర్లు కూడా. 6-7 కిలోమీటర్ల టనల్ కూడా వీళ్ళు వచ్చినాక పూర్తి కాలే. అంటే అది పూర్తి చేయనికేమో వీళ్ళకి శాత కాదు. ఎవరైనా పూర్తి చేసిన దాన్ని ఉంటే మా ఖాతాలు వేసుకుంటాం. అరే అన్ని మోటార్లు ఆన్ చేసిండ్రు కాలు. ఇప్పుడు కలవకుడి ఫస్ట్ లిఫ్ట్ ఆన్ చేసిండ్రు మోటార్లు అప్పుడే, ఇది కాంగ్రెస్ పీరియడ్లోనే. నెట్ ఎంపాడు ఆన్ చేసిండ్రు. అంటే మనకు భీమా ప్రాజెక్టు 1 and 2 కూడా మొత్తం మోటార్లు ఆన్ చేసి కోయిల్ సాగర్ ఆన్ చేసిండ్రు. అన్ని మోటార్లు ఆన్ చేసి ఉంటే నువ్వు ఇంతవరకు ఈవెన్ డిస్ట్రిబ్యూటరీ నువ్వు డెవలప్ చేయనివ్వడవు, నీవు నీకు చేతగానవడవు. ఇలా ఇంతవరకు టెండర్లు విలువలే ఏది పాలమూరు రంగారెడ్డికి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఇంతవరకు ఎస్టిమేట్లు అప్రూవ్ కాలే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్. చిన్న డౌట్ సార్, మీరు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ గారు ఒక బహిరంగ సభ్య పెట్టి తెలంగాణ యాసలో ఆయన చేసే కౌంటర్లకు ప్రతి కౌంటర్ కూడా ఎవరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. చూడండి, రేపు పొద్దున బాంబులు ఆటం బాంబులు పేలుస్తా, ఆయన బాంబులు పేలిస్తే నేను ఆటం బాంబులు పేలుస్తా. తయారుగా ఉన్నాయి మీ దగ్గర ఆటం బాంబులు? ఆటం బాంబులు అంటే ఇవే అవినీతి ఆటం బాంబులే. అంతేనా? ఖచ్చితంగా ఆధారాలతో త్వరలోనే బయటకు వస్తాయి. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు ఐ గాట్ 2 sons అండ్ డాటర్. ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు దాంట్లో పెద్ద సన్ ఏమో ఈ డస్ సమ్ బిజినెస్. ఏం పేరు సార్? ఆయన పేరు దినకర్. ఏం చదివాడు ఆయన? ఆయన మెడిసిన్ 3rd year డిస్కంటిన్యూ చేసిండు. ఓకే. ఇప్పుడు నా చిన్న కొడుకు ఏమో ఇది డెంటల్ అంటే పీజీ చేసినాడు. తర్వాత నా కూతురేమో రేడియాలజిస్టు, అపోలోలో పనిచేస్తుంది. నా అల్లుడేమో పీడియాట్రిషియన్, ఈ వర్క్స్ అంటే సెపరేట్లీ ఫర్ హిమ్సెల్ఫ్. నా కోడలేమో ఒక ఆమె అంటే డెంటల్ పీజీ ఉంది, ఓరల్ మెడిసిన్ చేసింది. ఇంకొక కోడలేమో OBGY చేసింది. మొత్తం 5 కూడా డాక్టర్ల ఫ్యామిలీ మాది ఎంటైర్. అంతా మీరు పీజీ చేయలేదు సార్? అప్పుడు డాక్టర్ నేను చేద్దామనుకున్నాను, నాకు రేడియాలజీ వచ్చింది కానీ
కొన్ని కారణాల వలన అది మా మీ లక్ష్యాన్ని మీ కుమార్తె పూర్తి చేసినట్లున్నారు ఇప్పుడు. అంటే కుమార్తెను చేసుకోమంటే ఆమె పూర్తి చేసింది. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. మీ పిల్లలకేమో డాక్టర్లని డాక్టర్లని చేసుకున్నారు, మీరు మాత్రం డాక్టర్ అయినా కూడా డాక్టర్ని మ్యారేజ్ చేసుకోలేదన్నట్టుంది. అంటే మాకు అప్పుడు ఉండేది కదా, మాకు మెనరేకం ఉండే అప్పుడు మా ఉమ్మడి కుటుంబంలో యునానిమస్గా మ్యారేజ్కి అగ్రీ అయినరు చేసేసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు పార్టీ మారేది, ఇప్పుడు 2019 ఎన్నికలను పురస్కరించుకొని మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం తెలుసుకున్నారు? ఒకటండి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఆలోచించి ఓటేయమని చెప్తున్నాను, అవినీతిని అంతం చేసే కార్యక్రమాలు చేయమంటున్నాను, రైతుల 200,000 రుణమాఫీ కోసం కాంగ్రెస్ను గెలిపియమని చెప్పి కోరుతా ఉన్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ, ఆ రుణం సోనియా తీసుకున్న నిర్ణయానికి ఆ రుణం తీర్చుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణలో ఉండే ప్రజలందరికీ. ఎందుకంటే ఒకటి మాత్రం హామీ ఇస్తాం, ఈ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీళ్ళు చేసినటువంటి అవకతవకలు ఇవాళ మనము ప్రాణాయత చేయవలనేది అంబేద్కర్ పేరు మీద పెట్టినాము, దాన్ని తీసుకుపోయి కాళేశ్వరం తగిలించి అది ఆయన చేసినని చెప్పుకుంటున్నాడు కదా, అటువంటివి వీళ్ళు దుబారా చేస్తున్న ఖర్చులన్నింటినీ ఆపేటందుకు ఒక కమిటీ వేసి ఆ దుబారా ఎట్లా అంటే ఆపుదామనే దానికి సరి చేస్తాం. అవి కూడా ఇవాళ 60 మీటర్ల ఎత్తు 70 మీటర్ల ఎత్తు ఒక్కొక్క రిజర్వాయర్లు కడుతున్నారండి, అది ఎక్కడ ప్రపంచంలో ఏడ ఉన్నావో నాకైతే తెలియదు. అటువంటివన్నింటినీ పునఃసమీక్షిస్తాము, నీళ్లు ఖచ్చితంగా ఇస్తాం రైతుకు. ఇవాళ పేదరికం లేని తెలంగాణ చూస్తాం మేము, ఇవాళ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కనుగొంటాం, ఇవాళ అన్ని రంగాల లోపల దీన్ని అభివృద్ధి చేస్తాం, ఇవాళ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాల ప్రజలకు మైనారిటీస్ అనుకోండి అన్ని వర్గాల ప్రజలకు సరైన న్యాయం చేస్తాం. చిన్న ఒక చివరిగా చిట్ట జరుగు ఒకే ఒక క్వశ్చన్ సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగల, కాంగ్రెస్ పార్టీని బతికించగల అంటే రాజశేఖర్ రెడ్డి లాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఒక్కరన్నా ఉన్నారా అని దానం నాగేంద్ర గారు నిన్న సవాల్ విసిరారు కదా, నిజంగా లేరంటారా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు? ఇప్పుడు పోయేటోడు ఏమైనా మాట్లాడతాడు. నేను ఒకటే ఒక మాట మాట్లాడినాను, నాకు సహకరించడం లేదు నేను చేస్తున్నా అంటే ఉద్యమానికి అంతే అని చెప్పినాను, కానీ వాళ్ళని ఎవరిని దమ్ము లేదనో ధైర్యం లేదనో నేనేం అనలేదు కదా. తెలుగుదేశంలోకి వెళ్ళి బయటకు వచ్చినాను, ఒక మాట నేను ఎవరిని అనలేదు. కేసీఆర్ ఇవాళ తిట్టినట్టు కేసీఆర్ తిట్టినట్టు నాకు రాదు. ఇలా మనకు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు మమ్మలను పార్టీలో చేసిండ్రు, అవినీతి లేని పాలన అందించిండు, ఇవాళ పేద ప్రజలకు దగ్గర చేసిండు మమ్మలను, ముఖ్యంగా బీసీలకు దగ్గర చేసిండు మమ్మలను, నిజంగా చెప్తున్నాడు. అన్నగారిన వర్గాలకు సపోర్ట్గా ఉన్నాడు కదా, దానికి ఇవాళ వేరే ఎవరన్నా ఏమని అనుకోండి. నేను ఎన్టీఆర్ను అభిమానిస్తా ఎప్పుడైనా అభిమానిస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు అంటే లిఫ్ట్ ఇచ్చిండు. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నాను నాకు అంటే కేబినెట్ అంటే ఎప్పుడు వ్యతిరేకించలేదు, చాలా ఇచ్చిండు. కానీ ఎందుకో మొన్న మాత్రం ఇక్కడ జడ్జీల టికెట్ మాత్రం ఆయన ఇవ్వకపోవడం. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు 2వ స్థానంలో ఉండేవారు, ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో రాగలుగుతారా అన్న అనుమానం? ఎందుకండి స్థానాంగీనాలు ఎందుకండి, ఇవన్నీ ఉండవు స్థానాలు, ఒకటే స్థానం ఉంటుంది. ఇప్పుడు అధ్యక్షుడు సుప్రీం ఇక్కడైనని, ఇవాళ అక్కడైనని రాహుల్ గాంధీ గారు సుప్రీం. అంతేగాని ఇవాళ మీరు ఇవన్నీ నేను ఏమి ఆలోచించలేదు, దయచేసి వేరే అనుకోకండి. రాహుల్ గాంధీ గారితో జరిగిన సంభాషణ ఏమన్నా ఒక ముఖ్యమైన పాయింట్లు ఏమంటే చెప్పగలను? నేను ఒకటే అడిగిందండి, ఎక్కువ నేనేం మాట్లాడలేదు. ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ ది కరప్షన్ ఆఫ్ ది టీఆర్ఎస్ అండ్ కేసీఆర్. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ బీయింగ్ లూటెడ్ బై దిస్ ఫ్యామిలీ. ఐఎమ్ ఫైటింగ్, కైండ్లీ గివ్ ఫుల్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఫర్ మై ఫైట్ అగేన్స్ట్ దిస్ కరప్షన్. హి సెడ్ ఓకే గో అహెడ్, ఐఎమ్ దేర్ విత్ యూ. ఐ గేవ్ సర్టన్ పేపర్స్ రిగార్డింగ్ ది కరప్షన్ హీ టుక్ అండ్ హాజ్ సీన్ సమ్ ఆఫ్ ది అట్లీస్ట్ పారాస్ అండ్ హీ సెడ్ గో అహెడ్, ఐఎమ్ దేర్ విత్ యూ.
కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయంగా మీరు చాలా సీనియర్ నాయకుడు, గతంలో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నా మీరు టీడీపీలో ఉన్నారు, అంటే పార్టీలు మారినా సిద్ధాంత పరంగా పార్టీల పరంగా ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు కదా, ఒకే జిల్లాకు చెందిన వారు, కలిసిమెలిసి పని చేసుకోగలరా? నేను ఎప్పుడు విమర్శించలేదే. ఇప్పుడు నన్ను ఎవరు విమర్శించినా నా జీవితం లోపల విమర్శించారు. మీరు అరుణ్ కూడా విమర్శించలేను, దామోదరుడిని కూడా విమర్శిస్తలేను. విమర్శిస్తున్నానా? లేదు లేదు. నో నైజం. ఓన్లీ విమర్శించేది అవినీతి పరులను అధికారంలో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని. సరే, కేసీఆర్ గారికి ఏమన్నా మీరు ఇచ్చే సమాధానం కావచ్చు, సూచన కావచ్చు? ఒక్కటే, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే నీ అవినీతిని ఆపమని కేసీఆర్ను సూటిగా అడుగుతా ఉన్నా. అవినీతే ఇలా నిన్ను అప్పులు చేస్తున్నావు, అవినీతికి పాల్పడుతున్నావు. అప్పులు చేసేదంతా నీ కుటుంబం బంగారు కుటుంబం చేయనీకే కానీ తెలంగాణ లోపల ఏ ఒక్క రైతుల కోసమో లేకపోతే పేద ప్రజల కోసమో ఏ వృత్తివారుల కోసమో మాత్రం నీవు ఇవాళ అప్పులు చేస్తలేవు. అది నీ అప్పులు చేసిన లెక్కలు బయట పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు చూశారు కదండి, మాజీ మంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పిన అంశాలు, అంటే తెలంగాణలో అవినీతి పాలన అంతమొందిన నాడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్తున్నారు. మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆహ్వానం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరాను, తప్పితే తానుగా తాను కావాలని పార్టీలో చేరలేదు, ఎలాంటి పదవులు ఎలాంటి హోదాలు ఆశించి మాత్రము పార్టీలో చేరలేదు. మరోవైపు తాను ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో తెలంగాణకు బంగారు తెలంగాణ, తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ అందించాలని, అవినీతి రహిత పాలన అందించాలని, కేసీఆర్ గారి కుటుంబం యొక్క అవినీతిని ఆధారాలతో సహా బయటికి పెట్టి వారికి చట్టపరంగా శిక్ష వేయించడానికి తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను, తప్పితే ఎలాంటి హోదాలు కావచ్చు ఎలాంటి పదవులు కావచ్చు కోరడం లేదంటున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో తనకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వస్తేనే రంగంలో ఎన్నికల రంగంలో ఉంటాను, తప్పితే తనంతగా టికెట్ కోరనని చెప్తున్నారు. అయితే 2000 నాటి పరిస్థితులు ఎలా దారి తీస్తాయో అన్నది భవిష్యత్తే చెప్పాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ, నమస్తే.